మాట్లాడే దేవుడు నువ్వు, ప్రతి హృదయాన్ని మండించే దేవుడు నువ్వు తండ్రి. ఓ దేవా, నీకే వందనాలు స్తోత్రములు ప్రభా. నేను నువ్వు గొప్పవాడు తండ్రి, నేను నువ్వు మయం కలిగిన దేవుడు నువ్వు తండ్రి, ఆశపడే ప్రాణం తృప్తిపరిచే దేవుడు నువ్వు తండ్రి. ఓ దేవా, నీకే వందనాలు స్తోత్రములు ప్రభా తండ్రి. మహిమ నీకు మాత్రమే ప్రభా తండ్రి, ఘనత నీకు మాత్రమే ప్రభా తండ్రి. నేను పాటల్లో ప్రభా నువ్వే మహిమ పొందుకున్నావు ప్రభా తండ్రి, నేను ప్రార్థన అంతట్లో నువ్వే మహిమ పొందుకున్నావు, ఆరాధన అంతట్లో నువ్వు ఉన్నావు ప్రభా తండ్రి. నేను ఇక నుంచి ప్రభా నువ్వే మాతో మాట్లాడే దేవుడు నువ్వు తండ్రి. ఓ దేవా, నువ్వే గొప్పవాడు తండ్రి, నువ్వే మహిమ కలిగిన దేవుడు అయినావు ప్రభా తండ్రి, సర్వసంపూర్ణ కలిగిన దేవుడు నువ్వు తండ్రి. ఆత్మతో సత్యంతో మమ్మల్ని నడిపించండి ప్రభా. నేను మా తల నుంచి చనిపోనివ్వకండి ప్రభా. ఏదిగా మా హృదయంలోకి నింపి మమ్మల్ని అందరినీ బలపరచమని మా ప్రభువును మా రక్ష కూడా నిజరైన యేసుక్రీస్తు నామాన్ని అడిగి పెడుకుంటున్నాను ప్రభు తండ్రి. అందరం కలిసి ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అందరం కలిసి పడదాం. నా యజమానుడు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహం చూపు చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఓట ఎద్ద నిలుచున్నాను. ఈ ఓట వారి పిల్లలు నీళ్లు చేదుకొని వచ్చుచున్నారు, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచు అని నేను చెప్పగా, నువ్వు త్రాగుము, నీ ఒంటిలకు నీళ్లు పెట్టేదని ఏ చిన్నని చెప్పును, ఆమెయే నీ సేవకుడని ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. ఆమె దేవుడి వాక్యం దీవించునుగాక. అలాగే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథం సారీ 20వ అధ్యాయము, అంతటా ఆ కడపటి 7 తెగుళ్లలో నిండిన 7 పాత్రలు పట్టుకున్న 7 దేవదత్తులు ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపేదనని నాతో చెప్పి, ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనుపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పర్వతమందు నా దేవుని యొద్ద నుండి దిగువచ్చిట నాకు చూపాను. దేవుడి వాక్యం దీవించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్పదేవుడ మహోన్నతుడ సర్వశక్తి మంత్రానికి స్తోత్రాలు తండ్రి. దిగుడు ప్రభువ, ఇంతవరకు మీ యొక్క వాక్యం ద్వారా, పాటల ద్వారా ఓ ఎన్నో విధాలుగా మేము హెచ్చరించబడి నిన్ను ఆరాధించి గణపరిచి మహిమపరిచాం తండ్రి. ఇదిగో ప్రభువ, నీ వాక్య భాగంలో మిమ్మల్ని వెళుతూ ఉన్నాము. నీవు మమ్మల్ని దర్శించి దేవుడు, నీవే మమ్మల్ని ప్రభువ నీ వాక్యం ద్వారా దర్శించమని ప్రార్థిస్తున్నాము. ఈ చివరికాల వర్తమానంలో, ఎంచకాల వర్తమానంలో ప్రభువ ఓ మేము సమీపించి నీ వాక్యం ఎదురు మేము కూడినాం ప్రభువ. చివరి కాలంలో నువ్వు పంపించిన ప్రవక్త ద్వారా
ఓ దేవుని వాక్యం ద్వారా, బలిష్ఠుడైన దూత ద్వారా మేము ప్రభువా పోషించబడుతూ దీవించబడుతూ నీ రాజ్యమునకు ప్రభువా మేము సిద్ధపడుతూ ఉండగా నీ వాక్యం ద్వారా మమ్మల్ని పరిపూర్ణంగా సిద్ధపరచండి. నీ వాక్యము ప్రభు చివరి కాలంలో కదులుచున్న రీతిని నీ ప్రజలు స్పష్టంగా చూచుదురు గాక, వారి యొక్క మనోనేత్రాలను వెలిగించుదురుగాక తండ్రి. ఓ దేవ భూమి మీద జరిగే ప్రయత్నాల కోసము, ఓ పరిస్థితుల కోసం మేము వెతుకోలేదు, కానీ పరలోక సంబంధమైన నిన్ను ప్రభువా మా హృదయాల్లోకి నిన్ను చేర్చుకోవడానికి మేము ఆశపడతా ఉన్నాము. అందును బట్టి మమ్మల్ని పరిపూర్ణంగా సిద్ధపరచండి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. పేరు పేరును ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించండి. మీ పరిశుద్ధాత్మ అగ్ని ఆ రోజు పెంతు కోసు దినాన ఏ విధంగా అగ్ని జ్వాలతో నీ యొక్క ఆత్మ పడిందో అదే విధముగా నీ ఆత్మ నీ బిడ్డలపైన కుమ్మరించబడను గాక. దేవ ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఓ వారి మరణాత్రాలు తిరిగించండి ప్రభువా. ఈ చివరి దానాలో దెయ్యం ఎంత కుయ్యతిగా కదులుచు ఉన్నదో, ఎన్ని పన్నాగాలు వాడు పనిచి ఉన్నాడో, నీ పిల్లలను పడగొట్టడానికి ప్రభువా, నీ పిల్లలను త్రోసివేయడానికి ప్రభువా, నీ పిల్లల్ని పాతాళంలో తీసుకెళ్ళడానికి ప్రభువా వాడు ఎన్ని కుయ్యత్తులు పన్ని పన్నాగాలు పన్ని ప్రభువా వాడు ప్రభువా సర్వ ప్రపంచాన్ని నాశనం చేస్తా ఉన్నాడు. నువ్వు నీ ప్రవర్త ద్వారా తెలియజేస్తా ఉన్నావు. అవన్నిటిని మేము తెలుసుకొని ప్రభువా, ఓ దేవ నీ వధువు సిద్ధపడును గాక, గొర్రె పిల్ల భార్య ఓ స్వచ్ఛంగా సిద్ధపడును గాక. తను తాను సిద్ధపరచుకుంటుంది నన్ను చెప్పో తండ్రి. ఏడుగురు దూతల్లో ఒక దూత వచ్చి ఆ పెండ్లి కుమార్తెను చూపిస్తూ ఉండగా మా మనోనేత్రం వెలిగించబడి ఆ పెండ్లి కుమార్తెను స్వచ్ఛంగా మేము చూచడం గాక. మీరే స్వచ్ఛంగా మాకు తెలియజేయమని ప్రభు ఆయన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. దయచేసి అందరం కూర్చుందాం. కూడి వచ్చిన ప్రతి సహోదరుడి సహోదరులకి ప్రభు యేసు క్రీస్తు నామంలో నా యొక్క హృదయపూర్వకమైన వందనం తెలియజేస్తా ఉన్నానండి అందరికీ. గాడ్ బ్లెస్ యు ఆల్, షాలోమ్. ఈరోజు మనం చాలా లేట్ అయింది కాబట్టి త్వర త్వరగా ఒక అరగంట టీటూ అయినా మీరేమీ అనుకోదు దయచేసి, ఎందుకంటే చాలా లేట్గా ప్రారంభించాను. అందుచేత పరిస్థితులు బట్టి కొన్నిసార్లు లేట్ అవుతూ ఉంటుంది. అందుచేత మీరు సమయాన్ని కూడా గ్రహించి మీరు కూడా నాకు సహకరిస్తారని ప్రభు గారు మీకు మనం చేస్తూ ఉన్నాను. మీ యొక్క ఆసక్తిని బట్టి దేవుడు మిమ్మల్ని ప్రభుగా దీవించిన గాక. హల్లెలూయ. ఈ నెలఖర్ని 31st అంటే 31వ తారీఖున ఆర్డినేషన్ ఉంటుంది నాకు. అందుచేత దయచేసి అందరూ కూడా దానికోసం ప్రార్థించండి. వచ్చే శుక్రవారం ఆల్ నైట్ ప్రేయర్ రోజున దయచేసి ఆ యొక్క కార్యం కొరకు మీరు అందరూ కూడా ప్రార్థించండి. ఆ రోజు నేను కాల్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా కలిసి ఇక్కడికి రావాలి. దేవుని చిత్తం అయితే మీ యొక్క పనులు ముగించుకొని అక్కడికి వస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. సమయంలో మనం వాక్యంలోకి వెళ్దాం. లాస్ట్ మా వీక్ ఉంది మనం చూసాం. ఏం సబ్జెక్ట్ చెప్పుకున్నాం గుర్తుంది కదండి? హల్లెలూయా. ఏం చెప్పుకున్నామండి? ఎంతమంది గుర్తుంది అండి? హల్లెలూయా. లాస్ట్ వీక్ చెప్పిన వాక్యం గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? చేతులేకుండా ఒకసారి వెళ్ళు. మర్చిపోయారా? లాస్ట్ వీక్ చెప్పుకున్న మన వాక్యం ఏంటంటే నిర్ణయించుకునే సమయం. హల్లెలూయా. ది టైమ్ ఆఫ్ డిసిషన్ అంటే నిర్ణయం తీసుకునే సమయం కోసం మనం చెప్పుకున్నాం. రెబుక ఎలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుందో మనం చూసాం. మధ్యలో ఆగిపోయింది కాబట్టి దాన్నే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. నేను చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాలని ప్రభు పేరు మీకు మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. నిర్ణయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని మహిమకొలను గాక. జీవితంలో నిర్ణయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి సమయంలోనూ మనం నిర్ణయం తీసుకునే ఒక అవకాశం వస్తుంది ప్రతి మనిషికి కూడా. ప్రతి మనిషికి కూడా ఒక నిర్ణయం తీసుకునే సమయం వస్తుంది. కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక సరైన నిర్ణయం కనుక మనం తీసుకోకపోతే
జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయవచ్చు సార్. హల్లెలూయా. నీ నిర్ణయం అనేది, నీ డిసిషన్ అనేది సరిగా లేకపోతే జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేయవలసి వస్తుంది. కానీ ఆ నిర్ణయం అనేది జాగ్రత్తగా మనం తీసుకోవాలంటే ఒక మనిషి వల్ల కాదు. హల్లెలూయా. దేవుని నామ మహిమ కొలను గాక. కొంత సమయం మీరు వాక్యం మీద దృష్టి పెట్టండి, కొన్ని కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. నిర్ణయం అనేది తీసుకోవాల్సిన సమయంలో మనం ఖచ్చితంగా, లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నది ఏమిటంటే, దేవుని మీద మనం ఆధారపడితే చాలా మంచిది. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అని దేవునికి బిరుదులు ఉన్నాయి. అంటే దేవుడు ఆలోచనకర్త అయి ఉన్నాడు, దేవుడు మనకి ఆలోచన ఇచ్చేవాడు అయి ఉన్నాడు. అంటే ఫస్ట్ నీ మనసులో ఏదైనా కార్యం చేయాలంటే ఫస్ట్ అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఆలోచనలో స్టార్ట్ అవుతుంది. మైండ్లో కాదు, హృదయంలో కాదు, లేకపోతే ఎవరో సలహా ఇస్తే దాన్ని బట్టి నువ్వు నిర్ణయం తీసుకోవడం. కానీ నీ యొక్క ఆలోచన ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, నీ యొక్క ఫస్ట్ నీకు స్టార్ట్ అయ్యేది, నీకు నిర్ణయానికి ముందు వచ్చేది నీ ఆలోచన. హల్లెలూయా. నీ ఆలోచన నీవై ఉన్నావు. నీవు ప్రవర్తించే ప్రవర్తన కాదు కానీ, నువ్వు మాట్లాడే మాట కాదు కానీ, నువ్వు నడిచే విధానం కాదు కానీ, అసలు నువ్వేమయ్యానో తెలియాలంటే నీ ఆలోచన తెలియాలి. హల్లెలూయా. ఆలోచనే మనిషి, వేరే థాట్ మనిషికి లేదు. అంటే ఆలోచన ఏమై ఉన్నాడో నీకు అర్థమవుతే అసలు నువ్వేమయ్యానో తెలుస్తుంది. హల్లెలూయా. అంటే ప్రతి మనిషికి ఆ మనిషి ఏమై ఉన్నాడో ప్రతి మనిషికి తెలుసు. ఎందుకంటే బయట ఒకటి ఆలోచిస్తాడు, లోన ఒకటి ఆలోచిస్తాడు. బయట ఒకటి మాట్లాడతాడు, లోన ఒకటి మాట్లాడతాడు. అంటే ఆ రెండు రకాల కార్యాలు అతను ప్రయత్నం చేస్తున్నాడంటే, మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడంటే అర్థం ఏంటంటే, అతను ఇద్దరి ఆలోచనలు కలిపి కంబైండింగ్గా చేస్తూ ఉన్నాడు. అంటే బయటగా దెయ్యం పనిచేస్తూ ఉంటే లోన దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. దేవుడు పనిచేసేది ఎప్పుడు కూడా పనిచేస్తున్నాడని నువ్వు తెలుసుకోవడం ఎలాగంటే, ఆయన వాక్యంలో నుంచి నీకు ఆలోచన ఇస్తాడు. వాక్యంలో నుంచి నీకు ఆలోచిస్తున్నప్పుడు నీకు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీకు అర్థం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అంటే ఏదో గాల్లో నుంచి వచ్చి మాట్లాడడం కాదు, లేకపోతే ఏదో దర్శనంలో నుంచి వచ్చి మాట్లాడడం కాదు, లేకపోతే ఏదో ఒక ఆయుధం తీసుకుని నీతో మాట్లాడడం కాదు. నీతో దేవుడు ఎలా మాట్లాడతాడంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఒకవేళ వాక్యమే నీ ఆలోచనకు వస్తుంది అనుకోండి, అప్పుడు ఎవరు నీతో మాట్లాడుతున్నారు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే వాక్యం రాకుండా నీవు అదర ఆలోచనలో రకరకాల లోక కార్యకలాపాల గురించి ఆలోచిస్తున్నావంటే, నిన్ను అక్కడ ఆలోచింప చేసేది ఎవరంటే దయ్యమయం, సాతనయం. అంటే భూమి మీద దేవుడు ఎంత వాస్తవంగా ఉన్నాడో దెయ్యము కూడా అంతే వాస్తవంగా ఉంది. దెయ్యము ఉన్నది, దేవుడు ఉన్నాడు. ఎందుకంటే మన ప్రకృతి సాక్ష్యం. దానికి వెలుగు ఎలా ఉన్నదో చీకటి కూడా ఉంది. హల్లెలూయా. మంచి ఎలాగైతే ఉందో చెడు కూడా అలా ఉంది. అలాగే మన జీవితంలో కూడా దేవుడు ఎలా పనిచేస్తున్నాడో దెయ్యం కూడా అలా పనిచేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ దెయ్యము పనిచేసేది ఆలోచన ద్వారానే, దేవుడు పనిచేసేది కూడా ఆలోచన ద్వారానే. అయితే మనం తీసుకునే నిర్ణయము దెయ్యము ద్వారా తీసుకుంటున్నామా లేకపోతే దేవుడు ద్వారా తీసుకుంటున్నామా అన్నది వాక్యము దగ్గరికి వెళ్తేనే మనకు అర్థం కాదు. హల్లెలూయా. నీ నిర్ణయాలు మంచిగా తీసుకుంటున్నావని ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా నీకు చెప్పడు, ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా చెప్పడు, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా చెప్పడు, లేకపోతే ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళినా చెప్పడు, లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ నిర్ణయాలు సరైన విధంగా తీసుకుంటున్నావు అన్న విషయాన్ని ఏ వ్యక్తి కూడా నీకు చెప్పలేడు, ఒక్క బైబిల్ తప్ప. ఎంతమందికి అర్థమైందండి? ఒక్క బైబిల్ తప్ప ఏ వ్యక్తి నీ డిసిషన్ ఏంటో చెప్పలేడు. నువ్వు అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే. కొంతమంది చూడండి, ఏదన్నా శ్రమ వచ్చేస్తుంది, కష్టం వస్తుంది అనుకోండి, వాస్తులు చూస్తారు. ఏదన్నా ఏ మూలన్నా తేడా వచ్చేసింది అనుకో, అవి ఆ వ్యక్తి వచ్చి అక్కడ వాస్తు తేడా కట్టాలని జీవితంలో అయిపోతున్నాడు. హల్లెలూయా. లేకపోతే నువ్వు అక్కడ అలా చేసావు, ఇక్కడ ఎలా చేసావు, అందుకని జీవితం అయిపోయింది, ఇలాగైపోయింది, అలాగైపోయింది,
ఇది అలా చేసుకో ఇలా చేసుకో అని చెప్పి రకరకాల మార్గాల్లో రకరకాల కోణాల్లో చెప్తూ ఉంటారు. హల్లెలూయా. కానీ ఇక్కడ నీ డిసిషన్ ఏమైందో, నీ జీవితం ఏమైందో, నీ లైఫ్ ఏమైందో ప్రతిదీ కూడా వివరించింది ఏంటంటే బైబిల్ అయ్యింది. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా. ఎందుకు బైబిల్ అయి ఉన్నదంటే, ఒకరోజు విలియం బ్రెనహం అనే ఒక వ్యక్తి అండి, ఈ కాలం యొక్క ప్రవక్త అనమాట, అంత్యకాలపు ఏలియా. ఇప్పుడు ఈయన వచ్చి ఒకరోజు జవహర్లాల్ నెహ్రూ అనే ఒక వ్యక్తి అండి, ప్రధానమంత్రి అనమాట ఇండియాకి, ఆయన వచ్చి మొత్తం 17 మంది పిఠాధిపతులు ఆయన ప్రేరేపించి బొంబాయి తీసుకొచ్చారు. బొంబాయి అనే పట్టణము తీసుకొచ్చారు మన మహాలక్ష్మి గ్రౌండ్లోకి. ఆయన తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే, ఆయన అవమానపరుద్దామని, దేవుడు అని దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు అంటున్నాడు, ఏదో చెప్తున్నాడు, మాయలు మారాటలు చేస్తున్నాడు, ఆ కుంటలు కాళ్ళు ఇచ్చేస్తున్నాడు, గుడ్డోలు చూపించేస్తున్నాడు, చనిపోలు లేపేస్తున్నాడు అంట. ఇవన్నీ మాయలు, హిప్నటైజం కొరకు కూడా చేసేయచ్చు, అన్ని హృదయ ఆలోచనలు చెప్పేస్తున్నాడు అంట. పక్కోడు ఏం ఆలోచిస్తున్నాడు కూడా ఈ వ్యక్తి చెప్పేస్తున్నాడు. హల్లెలూయా. పక్కోడికి ఎంత అడుగు చేస్తుంది, అయిపో నా ఆలోచన ఇంకా తెలిసిపోతాను అనుకుంటున్నాడు. చాలా భయపడుతున్నారన్న పక్క మనుషులు ఉంటే కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఎందుకంటే ఈ ఏం ఆలోచిస్తున్నాడు, చెడు తలంపు వచ్చినా సరే ఈయన తెలిసిపోతుంది, ఈయన తెలిసిపోతుంది ఎందుకు అలాగ ఆలోచిస్తున్నావు అన్నాడు, అడుగుతున్నాడు. అందుకు ధైర్యం సరిపడదు పక్కన ఉన్నవాడు కూడా. అంత అద్భుతంగా దేవుడు వ్యక్తులు వాడుకుంటున్నాడు. ఈ వ్యక్తులు మాట్లాడుకుంటారనమాట, దేవుడు ఆలోచన చెప్పేస్తున్నాడంటే. కొంతమంది ఎప్నటైజం అని నేర్చుకుంటారు. ఎప్నటైజం అంటే కొన్ని కళ్ళల్లో నుంచి కళ్ళు చూసి, కళ్ళు నా వైపే చూస్తున్నావు, నా వైపే చూస్తున్నావు, ఇటే చూడు, ఇటే చూడు అని కళ్ళులో కళ్ళు పెట్టి ఒక 5 నిమిషాలు అతను అలా మబ్బి పెట్టేసి అతను వచనంలోకి వెళ్ళిపోతాడు అనమాట. ఇంకెక్కడ కూర్చోమంటే కూర్చుంటాడు, నుంచోమంటే నుంచుంటాడు, పడుకోమంటే పడుకుంటాడు. ఒకసారి నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను. అతను ఏంటంటే పప్పెట్ షో అంట తెలుసు కదా మీకు. పప్పెట్ షో అంటే ఆ బొమ్మను చేతిలో పెట్టుకుని బొమ్మతో మాట్లాడతారనమాట. ఇతనే మాట్లాడతాడు, పక్కన బొమ్మ మాట్లాడినట్టుగా చెప్తాడు అనమాట, చేతిలో బొమ్మ పెట్టుకుని. దాన్ని పప్పెట్ షో అంటారు. అతను వెళ్ళి అతని ఇంటికి వెళ్ళాం మేము. ఇంటికి వెళ్తే ఒక 4 వ్యక్తులు వచ్చారు. 4 వ్యక్తులు వచ్చి ఆయన చుట్టూ కూర్చున్నారు. ఇంతకు ఒక సినిమా డ్రామా ఆర్టిస్టులు అనమాట. ఈయన డ్రామా ఆర్టిస్టే, ప్రోగ్రాం ఉంటే అటు ఇటు వెళ్తాడు. ఒక అక్కడికి వెళ్ళి నుంచినప్పటికి ఈ 4ను మాట్లాడతా అయ్యగారు, నువ్వు మీరు మీలో ఉన్న వరాన్ని మేము గుర్తించాలని మేము ఏం చేయాలన్నాడు. అంటే ఇతను ఏం చేయడు, నా వైపే చూస్తున్నావు, నా వైపు చూస్తున్నావు, నా వైపు అదే లోకం చూసి చూసి ఒక 5 నిమిషాల్లో వాళ్ళ గొంతుకులన్నీ ఆడగొంతులు అయిపోయాయి, గొంతులన్నీ మార్చేసాడు. వాళ్ళు మాట్లాడుతుంటే లేడీస్ మాట్లాడినట్టు వస్తుంది. వాళ్ళు ఇంక వాళ్ళ గొంతులు అలా మారిపోయేటప్పటికి వాళ్ళకి భయం వేసేసి ఆయన కాల్ మీద పడిపోయారు, మమ్మల్ని విడిపించింది బాబు మహారాజా, మీకు దండం పెడతాం, వెళ్ళిపోతాం, మీ వరం మేము చూడక్కర్లేదని మాకు అర్థమైపోయిందని చెప్పేసి దండం పెడితే చాలాసేపు 1 గంట సేపు ఏడిపించాడు వాళ్ళు. 1 గంట సేపు ఏడిపించి ఆ గంట తర్వాత అప్పుడు వాళ్ళకి మళ్ళీ ఏదో మంత్రం చదివాడు, ఇలా కళ్ళు మూసుకుని ఇలా అన్నాడు, మళ్ళీ వాళ్ళకి గొంతులు మామూలు అయిపోయింది. మరలా ఇంకా ఇంకొక వ్యక్తి వచ్చి నాకు ఇది నమ్మకూర్ కావట్లేదు అన్నాడు. ఆయన ఏమన్నాడంటే ఒక సంచోటి తీసుకొచ్చి ఆ కాగితాలన్నీ వేసి ఆ సంచులు వేయమన్నాడు. ఆ సంచులు వేస్తే సంచులో కాగితాలన్నీ వేసేటప్పటికి అది ఇలా ఇలాగని ఏ ఓం బొంబిస్తా అన్నాడు. ఇలాగన్నప్పటికి ఆ సంచులో నుంచి ఎంత పెద్ద తోసుపొమ్మ వచ్చింది. తోసుపొమ్మ వచ్చినప్పుడు కదా అక్కడి నుంచి అలా పరిపెట్టాం. హల్లెలూయా. అంటే ఒక విద్య అనేది ఆ విధంగా తీసుకెళ్తుంది. కనుకట్లు ఉంటాయి, చేతబడి శత్రులు ఉంటాయి, క్షత్ర పూజలు ఉంటాయి, ఈ రకరకాల కార్యాలు. ఆఫ్రికాలో అయితే ఒక మనిషి పురుని చచ్చిపోయిన మనిషిని సమాధుల్లో నుంచి ఒక పురుని తీసుకొస్తారు. ఒక పురుని తీసుకొచ్చి ఆ పురులో రక్తం వేసుకుని ఆ రక్తం మనిషి తాగి అతని భాష మాట్లాడేవాడు. ఆ భాషలు మాట్లాడుతుంటే ఆ యొక్క పురులో నుంచి ఒక పెన్సిల్ వచ్చి కింద రాసేది, ఏదో ఒక భాష రాసేది. అతనికైతే ఇతను రక్తం తాగేసిన వ్యక్తి భాషకు అర్థం చెప్పేవాడు. ఎలాంటి అర్థం చెప్పేవాడు అంటే ఆ ఎదురుకోకుండా ఉన్నవాడు చెప్పడానికి వచ్చేవాడు ఆడి జీవితం మొత్తం చెప్పేసేవాడు అనమాట. ఏటి పురులో ఉన్న రక్తం తాగేసి ఆ పెనిసులో వచ్చి అతని భవిష్యత్తు అంటే ఆ భవిష్యత్తు అంతా అతను వివరించేవాడు. అంటే ఇలాంటి భయంకరమైన పూజలు ఉన్నాయి, ఇలాంటి భయంకరమైన శక్తులు ఉన్నాయి. ఒక మానవ సైకాలజీ ద్వారా నేర్చుకుని ఆ విధంగా చేసే కార్యాలన్నీ కూడా ఉన్నాయి. హల్లెలూయా. ఎందుకంటే దెయ్యం అవన్నిటినీ ప్రవేశపెట్టింది. దేవుని యొక్క బైబిల్ కార్యాలన్నీ ఉన్నాయి. చచ్చిపోయిన వ్యక్తులు కూడా పైకి తీసుకురావచ్చు,
అలాంటి పూజలు కూడా ఉన్నాయి. చచ్చిపోయాడు కదా, చచ్చిపోతే చచ్చిపోయాడు అనుకోకూడదు కదా, చచ్చిపోయినా కూడా పైకి తీసుకురావచ్చు, అలాంటి విచ్చలు కూడా బైబిల్లో ఉన్నాయి. హల్లెలూయా. అయితే ఈ యొక్క పూజలన్నీ కార్యాలన్నీ ఉన్నాయి, దెయ్యము ఇవన్నిటిని కూడా ప్రవేశపెట్టింది. ఎందుకంటే దేవుడు అనేవాడు ఎంత నిజాయితీగా, ఎంత యథార్థంగా, ఎంత పరిపూర్ణంగా కార్యాలు చేస్తాడో, దెయ్యము కూడా అంత అక్రమమైన రీతిలో కార్యాలు చేసే కార్యకలాపాలన్నీ కూడా దెయ్యం కలిగి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నిటినీ కూడా జయించాలి, ఇవన్నిటినీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బైబిల్ దగ్గర రావాలి. ఇవన్నీ బైబిల్లో రాయబడ్డాయి. దెయ్యం ఏ విధంగా సత్తుల్ని ఏ విధంగా కలిగి ఉందో, దేవుడు ఏ విధంగా సత్తులు కలిగి ఉన్నాడో, ఏ విధమైన దెయ్యము కదలికల ద్వారా ప్రయాణించి మనుషులు మభ్యపెట్టి కార్యాలు చేస్తాదో కూడా బైబిల్లో ఉన్నాయి. హల్లెలూయా. అంటే ఆది నుంచి అంతం వరకు కూడా బైబిల్లో ఉంది. ఇవన్నిటినీ కార్యాలు తెలిసిన వ్యక్తి ఏ విధంగా చేస్తాడని చెప్పేసి ఈయనేమో కుంటలకి మామూలుగా శుద్ధ పూజలు చేసి పుర్రుల్లో రక్తమేసిన తాగేసి కార్యాలయం చేస్తా ఉంటే వీళ్ళు ఈయనేమో సామాన్యంగా వచ్చి చిన్న ప్రార్థన చేసుకుంటూ వాళ్ళు ఇచ్చేస్తున్నాడు, గుడ్డోళ్ళు చూపించేస్తున్నాడు, మోగోళ్ళు ప్రార్థన చేస్తాడు, మాట వచ్చేస్తుంది, చచ్చిపోయినట్టు ప్రార్థన చేస్తే లేచిపోతున్నాడు. అంటే దేవుడు నిజమైన దేవుడు, యథార్థమైన దేవుడు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని తెలుసుకుని తండోపతండాలుగా ప్రజలు ఆయన్ని దగ్గరికి వెళ్ళి వాక్యం నేర్చుకుంటున్నారు. ఇండియాలో కూడా కొంత క్రైస్తవం కొత్తగా పెరుగుతూ ఉన్నప్పుడు ఈ విధంగా వదిలేస్తే ఈ విధమైన కార్యాలన్నీ నేర్చుకుని నిజంగా యేసుక్రీస్తు దేవుడు అని తెలుసుకుని అందరూ కూడా యేసుక్రీస్తుని నమ్మేసుకుంటారు. మన దేవుడు మేము కదా నమ్మే వాళ్ళు ఎవరు ఉండరు, లేకపోతే మన యొక్క జీవితాలు మన పొట్టలు పడిపోతాయని చెప్పి ఆలోచించుకొని ఈ 17 మంది పీఠాధిపతులు ఏకమయ్యి ఈ యొక్క వ్యక్తిని, విలియం బ్రాన్హమ్ అనే వ్యక్తిని మహాలక్ష్మి గ్రౌండ్ అని బొంబాయిలో పిలిపించారు, జవహర్లాల్ నెహ్రూని పుస్తేసి ఆ యొక్క తీసుకొచ్చిన తర్వాత ఈయన ఈ విషయాలు దేవుని యొక్క ప్రవర్తన దేవుడు ఎక్కడికైనా పంపుతున్నాడు అంటే ముందు ఆల్రెడీ అవన్నీ కూడా అక్కడ ఏ విధంగా జరుగుతుందో మొత్తం అంతా కూడా దర్శనం చూసేసే వెళ్తాడు. హల్లెలూయా. మొత్తం అని దేవుడు చూపించేస్తాడు అక్కడ, అన్ని చూసి రెడీగా చక్కగా మంచి ధైర్యంగా వచ్చాడనమాట. వచ్చి 500,000 మంది ప్రజలు ఉన్నారు ఆ యొక్క గ్రౌండ్ లో. 500,000 మంది ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు కదండి, 500,000 మంది మంచి ఆరోగ్యంగా వాక్యం వినడానికి ఎంత ఆశక్తిగా వచ్చిన వాళ్ళు కదా అందరూ. ఈ యొక్క 17 మంది పిఠాధిపతులు ఏకమయ్యి ఈ యొక్క వ్యక్తిని అవమానపరచడానికి ఆ బొంబాయిలో ఉన్న పేషెంట్లు అందరినీ తీసుకొచ్చారు అక్కడ. బొంబాయిలో ఉన్న నడుము ఇరుగుపోయినాడు, కాలు ఇరుగుపోయినాడు, నేను చేతి కంచేపులో చచ్చిపోతున్నాను అని కూడా తీసుకొచ్చేసారు అక్కడ. అంటే ఏ ఒక్కడ కూడా ఇతను స్వస్థపరచకపోతే, ఇతను ఒక దొంగ ప్రవర్త, ఇతను ఒక అబద్ధ ప్రవర్తన ఓటేసి దేవుడిని అవమానపరిచి దేవుడితో పాటు ఇతను కూడా అవమానపరిచి తిరిగి రిటర్న్ పంపుదామని ప్లాన్. అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చక్కగా ప్రసంగాలు చేశారు అందరూ కూడా. మా ఆచారాలు, మా సిద్ధాంతాలు, మేము ఎలాగ ఆచారాలు ఉంటాం, ఎంత పద్ధతి ఉంటాం, ఇంత బాగుంటామని చెప్పి వాళ్ళ పద్ధతులు అని చెప్పుకున్నారు. సాయంకాల సమయంలో అవకాశం ఇచ్చారు ఆయనకి. ఎవరికండి? విలియం బ్రాహ్మణ్ ఆయనకి సాయంకాల సమయంలో స్టేజ్ ఇచ్చారు కొంచెం మాట్లాడడానికి. ఈయన వెంటనే వెళ్ళిన వెంటనే మైక్ ఏం పట్టుకుని ఏమన్నా తెలుసండి, అయ్యా సహోదరు గారు నన్ను ఇక్కడ పిలిపించినందుకు అందరికీ వందనాలు, అయితే నన్ను ఇక్కడ మీరు తీసుకొచ్చింది ఒక గౌరవప్రదమైన వ్యక్తిగా గౌరవించి నన్ను ఇక్కడ సన్మానించి పంపించడానికి మీరు తీసుకురాలేదు, కానీ మీరందరూ కూడా నన్ను అత్యంత భయంకరంగా అవమానించి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారన్న సంగతి నాకు తెలుసు, నా దేవుడు నాకు చెప్పాడు. అయితే నేను ఒక విషయం ఇక్కడ మీకు చెప్పకూడతా ఉన్నాను, మీ దేవుడిని మీరు హైలైట్ చేసుకుని నా దేవుడిని కించపరిచి నన్ను అవమానించి పంపించడానికి మీరు ప్రణాళికలు వేశారు కాబట్టి నేను దీన్ని నమ్మే దేవుడు నిజమైన దేవుడా, మీరు నమ్మే దేవుడు నిజమైన దేవుడా నేను తెలుసుకోవాలంటే ఇక్కడ ఖచ్చితంగా సమాజం అంతా చూస్తూ ఉంది కాబట్టి, ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వ్యక్తి ఉన్నాడు కాబట్టి మీ అందరి సమక్షంలో ఇక్కడ నిర్ధారణ నేను చెయ్యాలనుకుంటా ఉన్నాను. హల్లెలూయా. అందుచేత ఏం నిర్ణయం చేయాలనుకుంటున్నావు బాబు అన్నట్టు చూస్తున్నారు ఇప్పుడు అందరు నోరాలు ఇచ్చి మరీ చూస్తున్నారు. హల్లెలూయా. అప్పుడు నేనేం చెప్పాడంటే గేట్ దగ్గర గుడ్డడు ఉన్నాడు తీసుకురండి అన్నాడు. అతను పలానా టీషర్ట్ వేసుకున్నాడు, పలానా నిక్కర్ వేసుకున్నాడు, ఖాకీ నిక్కరు, రెండు టీషర్ట్ వేసుకున్నాడు, అతను తీసుకురండి అన్నాడు. ఆ 500,000 మందిని తీసుకోసుకుని వెళ్ళి ఆ చివరికి వెళ్ళేసరికి
ఆ కాకి నిక్రను రెండు టీషర్ట్ తీసుకొని ఒక వ్యక్తి అక్కడ అడుక్కుంటున్నాడు గుడ్డోడు. అతను తీసుకొచ్చి స్టేజ్ మీద పెట్టారు. ఇతనికి ఎలా తెలిసింది, 500,000 మంది ప్రజలు ఎప్పుడైనా కలిశాడా, ఎప్పుడైనా చూశాడా, లేకపోతే ఎప్పుడైనా మాట్లాడాడా, అసలు గేట్ దగ్గర నుంచి వెళ్ళాడా, ఆయన ఎక్కడ విమానం నుంచి దిగాడు, డైరెక్ట్ నేరుగా స్టేజ్ పైకి తీసుకొచ్చారు ఆయన. అసలు ఈ వ్యక్తి ఎలాగో, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం తెలియదు. కానీ ఈ విషయం దేవుడు చూపించాడు. ఈ దేవుడు చూపించిన సాక్ష్యాన్ని పట్టుకుని ఆ దేవుడు దర్శనంలో చూపించిన నా రెడ్ టీషర్ట్ ఆ కాకిని ఎక్కడో కనపడ్డారు. ఆ గుడ్డువాడు అతను అతను తీసుకురమ్మని చెప్పాడు. వెంటనే వెళ్ళి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత నిలబడ్డాడు ఆ వ్యక్తి. ఇప్పుడు ఇతను గుడ్డివాడు, డాక్టర్ సర్టిఫికేట్ కూడా అతను ఉంది. ఇంకా అక్కడ ఏం చేశారు, నలుగురు మానసిక డాక్టర్లు ఉన్నారు, సైకాలజిస్ట్ అన్నమాట. వాళ్ళు ఏం చేశారు తెలుసా, సైకాలజిస్ట్ ఒకవేళ హిప్నాటిజం చేస్తున్నాడేమో చెక్ చేస్తారన్నమాట. ఇతను హిప్నాటిజం చేస్తున్నాడా, లేకపోతే మామూలుగా మాట్లాడుతున్నాడా, లేకపోతే ఏదైనా శక్తి ద్వారా చేస్తున్నాడని వీళ్ళు చెక్ చేస్తారన్నమాట. డాక్టర్లు ఉన్నారు అక్కడ, ఆ క్షుద్ర శక్తులు చేసే వాళ్ళు ఉన్నారు, ఆ చేతబడి శక్తులు చేసే వాళ్ళు ఉన్నారు. అందరి సమక్షంలో ఆ వ్యక్తి అక్కడ నిలబడ్డాడు. ఇప్పుడు నిలబడి ఇప్పుడు ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, ఇతను గుడ్డివాడు. ఇప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఏమైనా గుడ్డోడువే కదా, గుడ్డోడు మీరు కలకట, అవును మాది కలకటే. నీ భార్య పలానా కాలేజీలో ఉద్యోగం చేస్తుంది, అవునా? నీకు ఇద్దరు పిల్లలు, ఒకడు 9th ఒకడు 6th చదువుతున్నారు, నిజమేనా? నీవు రోజు సూర్య నమస్కారం చేయడం వల్ల ఆ అతినేల లోహిత కిరణాలు నిన్ను తాకిన గుడ్డోడు అయిపోయావు, నిజమేనా? ఎస్, నిజమేనా. నువ్వు ఫలానా హాస్పిటల్కి వెళ్ళావు, ఆ డాక్టర్ నేను చెకప్ చేశాడు, ఆ డాక్టర్ నీ జీవితంలో కళ్ళు రావన్నాడు, నీ జీవితాంతకాలం గుడ్డోడుగా ఉండవలసింది అన్నాడు, నిజమేనా అన్నాడు. ఈ మాటని నేను మీ ఆవిడ ఇంట్లో నుంచి బయటికి గెంటేసింది, అందుకని వాడుకుంటున్నాను తింటున్నావు, ఇదంతా నిజమేనా? ఎస్ అవునండి, అంతా నిజమే. సరే అయితే వాళ్ళ ఉండు. ఇప్పుడు జనసమూహాన్ని ఆ యొక్క మొత్తం సభ్యులందరిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, మీరు పిఠాధిపతులు, మఠాధిపతులు, దేశానికి అధ్యక్షులు అందరూ ఇక్కడ ఉన్నారు, మీ అందరికీ నేను చాలా గౌరవిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. అయితే ఈ వ్యక్తి గుడ్డివాడయ్యాడు, పుట్టుకలో నుంచి గుడ్డివాడు కాదు, కానీ సూర్య నమస్కారం చేయడం వల్ల గుడ్డివాడయ్యాడు. హల్లెలూయా. ఇప్పుడు నా దేవుడు సృష్టికర్త అయితే ఈ యొక్క వ్యక్తికి ఆ యొక్క అందవైకల్యం అనేది, ఆ భయంకరమైన వ్యాధి అనేది ఏ విధంగా ఎక్కడ ఉన్నదో తెలుసు. సృష్టికర్తకు తెలుసు, కళ్ళు ఎక్కడ పెట్టాడో, నోరు ఎక్కడ పెట్టాడో, అవయవాలు ఎక్కడ పెట్టాడో, గుండె ఎక్కడ పెట్టాలో, కాలేయం ఎక్కడ పెట్టాలో, ఊపిరితిత్తులు ఎక్కడ పెట్టాలో, ప్రతి సిస్టమ్ అంతా కూడా మనిషిని తయారు చేసింది దేవుడు. తయారు చేశాడండి, ఏదైనా తోట తయారు చేశాడా? ఇవన్నీ కూడా ఏదైనా తోటలో చక్కగా అమర్చి పెట్టాడు. అసలు భూమి మీద మిషనరీ అంత తయారు చేసిన మిషనరీ అంతటి కంటే అత్యద్భుతమైన మిషనరీ ఎక్కడ ఉందని మనిషిలో ఉంది, మనిషిలో ఉందండి. అసలు ఈ మిషనరీని బట్టి బయట మిషనరీలు వచ్చినాయి. అసలు గుండె కొట్టుకోవడం విధానం, ఆ కాలేయం, ఆ ఊపిరితిత్తులు, ఆ యొక్క ప్రతి భాగము ఏ విధంగా చిన్న 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 భాగాలు కూడా దేవుడు ఎంత జ్ఞానంతో అమర్చి ఉంటాడు. హల్లెలూయా. ఈ యొక్క విధానం అంతా సృష్టికర్త మనిషిని సృష్టించాడు కాబట్టి సృష్టికర్తకు తెలుసు. ఇతను కొళ్ళు గుడ్డోడు కాబట్టి గుడ్డోడికి కొళ్ళు ఎలాగే వాళ్ళు సృష్టికర్తకు తెలుసు, అవునండి. ఇప్పుడు ఖచ్చితంగా రాముడు దేవుడు అయితే నేను ఇక్కడ నుంచి చూస్తాను, ఆ యొక్క భక్తుడు వచ్చి ఆ పిఠాధిపతి వచ్చి ఈ గుడ్డోడు కళ్ళు ప్రార్థన చేయాలి, వస్తే గుడ్డుడు కళ్ళు రావాలి. నేను అది సృష్టికర్త అనుకో, మరి గుడ్డుడు కళ్ళు ఇవ్వాలి కదా, దేవుడు అన్నవాడు చేయాలి కదా. మరి అల్లా దేవుడు అయితే వచ్చి అల్లా నమ్మి భక్తులు వచ్చి ప్రార్థన చేయాలి, గుడ్డుడు కళ్ళు రావాలి. ప్రతి 17 మంది పిఠాధిపతులు సవాల్ ఇచ్చాడు, ఏమండి ఏదో చిన్న ప్రార్థన చేసేయమంటే చెప్పేస్తారు వాళ్ళు, ఆచారాలు చెప్పుకోండి చెప్పుకుంటారు, సిద్ధాంతాలు చెప్పుకోండి చెప్తారు, వాళ్ళు సత్యాలు వేసుకోవాలో, ప్యాంటాలు వేసుకోవాలో, లేకపోతే బట్టలన్నీ తీసే స్టవర్ ఒకటి కట్టుకోవాలో, ఇవన్నీ చెప్పమని చెప్తారు. హల్లెలూయా. అన్నీ చెప్పమని చెప్తారు కానీ గుడ్డుడు కళ్ళు ఎవరు ఇచ్చేస్తారండి? సృష్టికర్త తప్ప ఎవరు చేయలేరు.
అంటే మనిషిని డిజైన్ చేసిన దేవుడు కాబట్టి ఆయన కళ్ళ పెట్టాడు, నోరెక్కడ పెట్టాడు. బైబిల్లో ఒక వాక్యం ఉందండి, ఒక రోజు యేసుక్రీస్తు అలా వెళ్ళిపోతుండే, గుడ్డోడు వచ్చాడు. ఒక గుడ్డోడు వస్తే ఆ గుడ్డోడు దావీదు కుమారుడు నన్ను కరుణించడానికి ఏకలు పెడతాడు, నీకేం కావాలని అన్నాడు, నా కళ్ళు కావాలన్నాడు. ఆయన ఏం చేశాడు తెలుసా అండి, కళ్ళు వచ్చేసింది కాకని పలకలేదు, కళ్ళు వచ్చేసింది కాకని పలకలేదు. ఆ యొక్క ఉమ్ము వేసండి, ఆ ఉమ్ముని ఇలాగ ఇలా తడిపి ఆ మట్టికొచ్చి ఆ కళ్ళ మీద ఇలా రాసి వెళ్ళి కోనేట్లు కొడుకున్నాడట, వెళ్ళి కోనేట్లు కొడుకున్నాడు. హల్లెలూయా. వెళ్ళి ఎప్పుడైతే కోనేట్లో ఆ కళ్ళు కొడుకున్నాడో ఆ గుడ్డోడు కళ్ళు వచ్చేసింది. అంటే మట్టితో చేసిన దేవుడు తన కళ్ళు ఆ ప్రదేశంలో దాచిపెట్టాడట. అతను కళ్ళు ఎక్కడ పెట్టాడన్నా మట్టిలో పెట్టాడు. అక్కడ ఆ మట్టి ఆ కళ్ళు పెట్టిన వ్యక్తిని ఆ కళ్ళు తీసుకొచ్చి మళ్ళీ కళ్ళు పెట్టాడు. వెళ్ళి కోనేట్లో కడుక్కోమంటే వెళ్ళి కడుక్కున్నప్పుడు కళ్ళు వచ్చేసింది. అంటే సృష్టికర్త ఏది ఎక్కడ పెట్టాడో, మనిషిని ఎలా డిజైన్ చేశాడో, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో ప్రతిదీ కూడా తెలుసు. అసలు నీ పుట్టిన కానీ చనిపోయే వరకు నీ అవయవాల్లో ఏం జరుగుతుందో కూడా నీకు తెలుసు. నీ సిస్టమ్ అంతా తెలుసు. లోపల నీ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఎలా తిరుగుతుందో కూడా మొత్తం దేవుడు తెలుసు. ఆయనకి తెలియదు ఇది. హల్లెలూయా. ఎప్పుడైతే గుడ్డోడికి ఎప్పుడైతే అలా చెప్పాడో అలా అందరం ఓరేళ్ళు చూస్తున్నారండి. ఏమర్థం కాలేదు. ఏదో చెప్పమంటే పెద్ద పెద్ద కవిత్వాలు అనేది చెప్పారు, కానీ ఒకడో తల్లి ఇవ్వట్లేదు. ఇప్పుడు మౌనం అయిపోయారు అందరూ. ఆళ్ళ ముఖాలం తీళ్ళు ఇరు ముఖాలం అందరూ చూసుకుంటున్నారు. 500,000 మంది ప్రజలు రోగులు ఉన్నారు. హల్లెలూయా. అయితే ఈయన అప్పుడు చెప్తున్నాడు ఏమయ్యా, ఇప్పుడు వరకు పెద్ద పెద్ద ప్రసంగాలు చేశారు కదా, మరి మరి ఏంటి, మరి సృష్టికర్త కళ్ళు ఇచ్చేవాడు కదా, మరి ప్రార్థన చేయమంటే అక్కడ కళ్ళు ఇవ్వమంటే ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు, ఎందుకంత మౌనం అయిపోయారు అంటే, మీ మౌనమే అర్థమవుతుంది మీరు పూజించే దేవుడు సృష్టికర్త కాదు అని. హల్లెలూయా. సృష్టికర్త కాదు అని ఈ ప్రజల సమక్షం అందరిలో కూడా తెలిసిపోయింది. అయితే నేను సేవించే నా దేవుడు, నేను ప్రార్థించినప్పుడు నా ప్రార్థన అంగీకరించి నా మనం అంగీకరించి ఆయన కనుక వచ్చి ఈ గుడ్డోడికి కనుక కళ్ళిస్తే ఎంతమంది ఇక్కడ యేసుక్రీస్తునందరని అడిగాడు. దానికి సమాధానం లేదు, దీనికి సమాధానం లేదు. అవమాన పడ్డవాడు ఏం మాట్లాడతాడండి, అవమాన పరిచి కూడా అటు మాట్లాడు ఇటు మాట్లాడు, అలా మధ్యలో స్తంభించిపోతాడు అనమాట. అలా ఉండిపోయాడు. అలా ఉండిపోయిన తర్వాత అప్పుడు ఈయన ఏం చేశాడంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు నామంలో అతను ప్రార్థన చేశాడో ఆ గుడ్డోడు కళ్ళు వచ్చింది. ఎప్పుడైతే గుడ్డోడు కళ్ళు వచ్చినాయో వెంటనే వెళ్ళి జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి వెళ్ళి సెకండ్ ఇచ్చి ఆ ప్రవర్తనలో ఎత్తుకుని ముద్దాడి బైబిల్ చదివి ఆ యొక్క ప్రదేశం అంతా గ్రౌండ్ అంతా కూడా తిరిగేశాడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కొలను గాక. మొత్తం ఆ గ్రౌండ్ అంతా కూడా తిరిగాడు. ఆ గ్రౌండ్లో ఇంచుమించు 500,000 మంది కూడా ఒక్కడు కూడా బాగుపడకుండా వెళ్ళలేదు. అందరూ కూడా బాగుపడిపోయి వీల్ చైర్స్ స్ట్రెచ్చర్స్ అన్ని వదిలేసి వెళ్ళిపోతే 7 లారీల ట్రక్కులు ఎత్తారండి. 7 లారీల ట్రక్కులు ఎత్తి మొత్తం బైబిల్ అంతా ఊరేగించారు. మొత్తం ఆ మహా ఆ యొక్క బొమ్మాయి అంతా ఊరేగించారు మహారాష్ట్ర అంతా 1954లో. ఇదంతా రిజిస్టర్ ఉంటుంది, అవసరమైతే యూట్యూబ్ ద్వారా చెక్ చేసుకోండి, లేకపోతే గ్రంథాలయంలోకి వెళ్ళి అవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆధారాలని 1954లో ఏం జరిగిందో ఒకసారి మీరు చెక్ చేసుకోండి, అవన్నీ కూడా కనపడతాయి. మాటలుగా చెప్పేది హల్లెలూయా. అంటే దేవుడు ఒక సృష్టికర్త అయి ఉన్నాడు. నీ యొక్క సిస్టమ్ అంతా కూడా దేవుడు తెలుసు. దేవుడు ఒక ఆలోచన అయి ఉన్నాడు. ఇప్పుడు ఆలోచన నీకు ఇచ్చి ఆయన ఆలోచన ప్రకారంగా నిన్ను నడిపించాలని ఆలోచనకర్తగా ఆయన ఉండాలి. ఇప్పుడు నిర్ణయం నువ్వు తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. నువ్వు చెడిపోవాలన్న హక్కు ఉంది, నువ్వు బాగుపడాలన్న హక్కు ఉంది. స్వతంత్ర హక్కు దేవుడికి ఇచ్చాడు. అంటే దేవుడు నీకు హక్కు ఇచ్చాడు కాబట్టి ఆ హక్కును నువ్వు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు అన్నది నీ స్థితిగతులపైన ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలనే హక్కును కలిగి ఉన్నావు, అవునండి. నువ్వు చదువుకోవాలనే హక్కును కలిగి ఉన్నావు, లేకపోతే నీవు ఉద్యోగం చేయాలనే హక్కును కలిగి ఉన్నావు, లేకపోతే చదువు మానేసి రోడ్లలో దుబారాగా తిరగాలనే హక్కు కలిగి ఉన్నావు. హల్లెలూయా. లేకపోతే నేను సినిమా యాటన వలనే ఆ యొక్క అవ్వాలనే తాపత్రయం తీసుకుని ఆలోచన తీసుకుని నువ్వు అటు విధంగా ప్రయాణం చేసే హక్కును కలిగి ఉన్నావు.
లేకపోతే ఒక వేశ్యం తీసుకుని వేశ్య అంట పోవాలనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు నువ్వు హక్కు కలిగి ఉన్నావు. నీవు ఏ ఆలోచన తీసుకుని దాన్ని ఫాలో అవ్వాలన్న హక్కు నీకు ఉంది. హల్లెలూయా. ప్రతి హక్కు నీకు ఉంది. అయితే ఆ హక్కును నువ్వు ఏ విధంగా ఉపయోగిస్తున్నావు అన్నదే ఇక్కడ ప్రధానమైన అంశం. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి, కొన్ని విషయాలు నేను చదువుతాను. వధువు నించుకునుట అనే మెసేజ్లో నేను చదువుతున్నాను, కొంచెం జాగ్రత్తగా మీరు దృష్టి పెట్టండి. 28వ పేరా ఆది కాండం యొక్క లేఖనము మనము ఎరుగుదుము. ఇక్కడ మీరు చదవగోరిన ఎడల సంపూర్ణంగా అధ్యాయం చదువుతాం. ఎలియాజర్ను దేవుడే పంపినది లేదా అబ్రహాము ఎలియాజర్ను ఇస్సాకును వధువును ఎంచుకున్నట్టు పంపబడింది. అబ్రహాము యొక్క సేవకుడని ఎలియాజరు చేసిన ప్రార్థనకు సరిగా చక్కని సుందరమైన రెప్పక బయటకు వచ్చింది. హల్లెలూయా. ఎలియాజరు చదివారు కదా ఆది కాండంలో, ఎలియాజరు ఒక బావి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకి ప్రతిఫలంగా ఒక చక్కని వధువు రెప్పక బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఇక్కడ ఇప్పుడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 9వ వచనంలో అంతటా కడపటి 7 తెగుళ్ళు నిండిన 7 పాత్రలు పట్టుకుని ఉన్న 7 దేవదత్తుల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్య నేను చూపేదనని నాకు చెప్పాను. ఇప్పుడు దాని నిమిత్తం నా విషయంకు అంశంగా చూడండి, ఒకసారి జాగ్రత్తగా మీరు పట్టుకోండి. ఇప్పుడు ఇందులో మాట్లాడుతూ ఇక్కడ హాజరైన సమూహంగా వాస్తవంగా నా ఉద్దేశం కాదు, జీవితం యొక్క మార్గమే ఒక కోరుకున్న అవకాశమై అన్నది. మీకు మన ఇష్టమైన మార్గమును అవలంబించటం మన హక్కు. మనము జీవించటకు గల కోరిక మన సొంత ఎంపిక, ఎలక్షన్. విద్యాభ్యాసము ఇష్టమై అన్నది, విద్యాభ్యాసం చేయట లేక చేయకపోవుటయా అన్నది మనం ఎంచుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి. మనం దేన్ని కలిగి ఉన్నామో దానిని మనము ఇష్టానుసారంగా ఎంచుకుంటే ఉన్నది, మనకు హక్కు ఉన్నది. మన ఇష్టానుసారంగా చేసుకునే హక్కు మనం కలుగొన్నాం. మంచి చెడ్డలు మనం ఎంచుకోవాలి. ప్రతి మనుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి బాలుడు కానీ వారు మంచి చేయుటకు, జీవించుటకు, ప్రయత్నించుటకు వారి ఇష్టమే. చూడండి, మంచి చెడ్డలు మనం ఎంచుకోవాలి. ప్రతి మనుషుడు, ప్రతి స్త్రీ, బాలుడు లేక బాలిక కానీ వారు మంచిగా జీవించటకు ప్రయత్నించుటయా లేక మంచిగా జీవించలేకపోయాయా అనేది అది వారి ఇష్టం. ఎంచుకుంటే ఒక గొప్ప విషయం. మీ నిత్య గమ్యస్థానం ఒక ఎంపిక ఉన్నది. ఈ రాత్రి ఆరాధన ముగింపుటకు ముందు మీ నిత్య గమ్యస్థానం ఎక్కడ గడప ఉద్దేశించున్నారో తీర్మానం చేసుటకు మీలో కొందరికి ఈ యొక్క తరుణము కలిగి ఉండవచ్చు. అది ఒకే సమయం ఉండును. అనేక మార్లు నీవు దేవుణ్ణి నిరాకరించి ఉండిన ఎడల ఇది కడవరిగా నీవు ఆయన్ని త్రోసిపుచ్చే సమయమైనా ఉండొచ్చు, లేకపోతే ఆయన చేర్చుకునే సమయమైనా ఉండదా. హల్లెలూయా. ఒకవేళ అనేక సార్లు యేసుక్రీస్తు నిన్ను బలాత్మని తడుతున్నప్పుడు నువ్వు త్రోసేసి ఉండొచ్చు. ఇది కూడా చివరగా త్రోసేసే సమయమై ఉండొచ్చు, లేకపోతే ప్రేమించి అర్థం చేసుకుని లోపలికి ఆయన ఆహ్వానించే సమయమైనా ఉండొచ్చు. అది నీ ఇష్టం, నీ తీర్మానం. ఓకే. కృపకును న్యాయ తీర్పును మధ్య ఒక గీత సరిహద్దు ఉన్నది, మరియు అది ప్రమాదకరమైన విషయం. ఒక పురుషునికి లేక ఒక స్త్రీకి, బాలునికి లేక బాలికకు ఆ సరిహద్దు మరణకరమైన గీతను దాటిన ఎడల తీర్మానం చేసుకున్నకి ఇదే సమయమే ఉండొచ్చు. మనిషికి అతి భయంకరమైన సమయం ఏదంటే కృపకు తీర్పుకు మధ్యలో తీసుకునే నిర్ణయం. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏం చేస్తాడంటండి, ప్రతి మనిషిని కూడా కొంతవరకు కూడా క్షమిస్తాడు. ప్రతి మనిషిని కూడా క్షమిస్తాడు దేవుడు. ఎలాంటి తప్పు చేసినా, వ్యభిచారం చేసినా, పాపాలు చేసినా, భయంకరమైన వ్యత్యాసమైన కార్యాలు చేస్తున్నా కూడా దేవుడు క్షమిస్తూనే ఉంటాడు. అరే ఎన్ని పాపాలు చేసేస్తున్నాడు, వీడికి ఏం అవట్లేదురా అనుకుంటున్నాను. వీడు ఎంత భయంకరంగా ఉంటున్నాడు, వీడికి ఏం అవట్లేదురా. ఎంత దుర్మార్గంగా ఉంటున్నాడు, వీడికి ఏం అవట్లేదురా అనుకుంటాం మనం. కానీ దేవుడు వాటిని కూడా క్షమిస్తాడు.
క్షమించుకుంటూనే పోతాడు. అంటే అంత క్షమాగుణం దేవుడిలో ఉంది. కానీ దేవుడు కృపకి తీర్పుకి మధ్యలో ఒక గీత ఉంటాడు, ఆ గీతను దాటినప్పుడు దేవుడు కూడా క్షమించలేడు. అంటే ఎంతవరకు క్షమించాలో అంతవరకు క్షమిస్తాడు. కానీ గీత మాత్రం అతనికి విధించిన గీత మాత్రం అతను దాటాడంటే ఇంకా అతను క్షమించలేడు. నిశ్చయంగా అతను వాకిట్లో ఒక మరణం పొంచి ఉంటాడు. హల్లెలూయా. చూడండి, ఎందుకనగా ఒకసారి ఆ గీతం దాటుకు అడిగిన ఎలా తిరిగి రావడం అనేది లేదు. మన జీవితంలో మరొక ఎంచుకుంటే మనకు కలదు. అదేమనగా జీవితం యొక్క సహజరి. ఒక యవ్వన బాలిక భార్యను ఎంచుకోవడం అన్నమాట. ఒక యవ్వన బాలిక పురుషుడు లేక యవ్వని స్త్రీ తన జీవితము తీర్మానము కలిగి బయటకు వచ్చేటప్పుడు వారిని ఎంచుకుంటే హక్కు ఉన్నది, హక్కు ఇవ్వబడింది. ఒక యవ్వనస్తుడు ఎంచుకొని చిన్నప్పుడు అయితే ఆ యవ్వన స్త్రీ అంగీకరించుటయా లేక దాన్ని నిరాకరించుటయా అనే హక్కు ఆమె కలుగుంది. ఒక అబ్బాయి వచ్చి నేను చేసుకుంటానన్నాడు అనుకోండి, ఆ అమ్మాయి నాకు ఇష్టము చేసుకుంటానని నిర్ణయం తీసుకొచ్చు, లేదు నాకు ఇష్టం లేదు నేను చేసుకోనని కూడా నిర్ణయం తీసుకొచ్చు. హక్కు ఎవరికి ఉంది? ఆమెకు ఉన్నది. అయితే ఇరుపక్కల వారు ఇంకను ఎంచుకునేట మీద ఆధారపడి ఉన్నారు. ఆ ఇరువురు స్త్రీ పురుషులు ఎంచుకున్న హక్కును వారు కలిగి ఉన్నారు. ఒక క్రైస్తవుడు ఉండుట కూడా నీ ఎంపికై ఉన్నది. ఇచ్చట ఏ సంఘములు కానీ పోలున్నది అన్నది నీ యొక్క ఎంచుకున్నటయు కలిగి ఉన్నారు. నీవు ఏ సంఘానికి చెందవాలని కోరుకుందువో దాన్ని ఎంచుకున్నది అనేది సొంత అభిప్రాయం, అవకాశమైనది. ఆ ఎంపిక మీ ఇష్టము లేని ఎడలా ఆ సంఘములకు వెళ్ళవలసిన అవసరం లేదు. అయితే నువ్వు మెథడిస్ట్ సంఘమునకో లేక బాప్టిస్ట్ సంఘమునకో నువ్వు వెళ్ళవలసిన క్యాథలిక్ సంఘానికో ప్రొటెక్షన్ సంఘానికో మరి ఏ రకమైన సంఘానికో వెళ్ళవచ్చు. ఎవరు నిన్ను ఫలానా సంఘమును రమ్మని పిలవరు, లేదా ఏదైనా సంఘానికి చెందినవాడుగా చేయరు. అది మన యొక్క స్వాతంత్రమైనది, అది మన ప్రజాప్రభుత్వం. మత స్వాతంత్రం కలదు. కావున ప్రతి వారు తమకు ఇష్టమైన దాన్ని ఎంచుకోగలరు. అది గొప్ప విషయము. మనము దాన్ని కలిగినంత వరకు, మనము దాన్ని చేయగలిగినంత వరకు అనుసరించుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. హల్లెలూయా. అంటే స్వాతంత్రం మనకు ఉంది, హక్కు మనకు ఉన్నది. ఏ సంఘానికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడైతే మనం దీవించబడతామో, ఎక్కడైతే ఆశీర్వదించబడతామో అక్కడికి వెళ్ళాలనే ఆశగట్టి నిర్ణయం తీసుకునే హక్కు మనకు ఉంది. లేదు వేరే సంఘానికి ఎక్కడికైనా వెళ్ళి మనం ఏ విధం అయిపోయినా పర్లేదు, పాడైపోయినా పర్లేదు, నేను అక్కడే ఉంటానని చేసుకునే నిర్ణయం కూడా నీకు ఉంది. హల్లెలూయా. అంటే ప్రతి వ్యక్తికి మత స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ జీవ అన్నమాట. తన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవచ్చు, తన ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు, తన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ సంఘంలో ఉండుటకు, ఈ సంఘం ఎంచుకున్నట కూడా నీ ఇష్టం. నిన్ను నీ నిత్య గమ్యస్థానం నడిపించే సంఘంలోకి ఎంచుకున్నట్టుగా అది నీవు ఏర్పాటు చేసుకున్న దానిపై ఆధారపడి ఉన్నది. ఫలానా మత సిద్ధాంతం నీకు ఇష్టముగా ఉండిన ఎడల ఆ సంఘము నీవు ఎంచుకున్నట నీ యొక్క ఇష్టం, లేదా అటువలనే మరొక మతం యొక్క సిద్ధాంతము అవి ఆలోచించుకునే నెడల దాని ఎంచుకుంటే కూడా నీకు ఇష్టం. లేదా నేను క్రిస్టియన్స్ వదిలేస్తాను, నాకు నచ్చలేదు ఇది, నేను హిందూ మతంలోకి వెళ్ళిపోతానంటే అది నీ ఇష్టం. లేదు నేను ముస్లింకి వెళ్ళిపోతానంటే అది నీ ఇష్టం. అంటే ప్రతిదీ కూడా దేవుడు నీ ఇష్టాన్ని వదిలేస్తున్నాడు, నీ సొంత ఇష్టాన్ని వదులుతున్నాడు. అది మనము దేవుని వాక్యము నీవు ఎంచుకున్న సంఘము ఆ నిమిత్తం అచ్చట కలదు. ఇప్పుడు నీ ఎంపిక నీవు చేసుకునవలసి ఉన్నావు. రాయబడిన నిజమగు ఎంచుకున్నట్టు మన మధ్య ఉన్నది. ఒక సమయమైన కర్మేలు పర్వతం మీద ఏలియా ఆ మహాసంకట కాలమున దేనిని మనము ఇప్పుడు ఎదుర్కొనబోచున్నామో ఆ సమయం అందు కనపరిచిన దృశ్యములను తర్వాత ఉండేదని నేను నమ్ముచున్నాను. ఒకవేళ పర్వతం యొక్క అనుభవం ఎంచుకున్నట ఒకవేళ నీకు కావచ్చు, నాకు కావచ్చు. యథార్థముగా ఇది లోకమందంతటా సంభవించబోచున్నదని నేను తలంచుచున్నాను. అయితే నీవు ఎంచుకుంటకు గల సమయము త్వరితముగా ఉండును. మరియు స్థాపన సంఘములు మనుషులారా, మీరు ఎంచుకునే సమయం సరిగ్గా మీ మీద ఉన్నట్లు కేవలం నమ్మండి.
మీరు ప్రపంచ సంఘముల యొక్క సమాఖ్యలో చేరుటయా లేక స్థాపక సంఘములు మరెన్నటికీ కాకుండా జరుగునది జరుగును. నీవు దాన్ని తప్పక చేయబోచున్నావు, మరియు ఆ ఎంచుకొని సమయం త్వరలో వచ్చుచున్నది. ఆఖరి గడియ వరకు కనిపెట్టుట అనేది ఒక ప్రమాదకరమైన విషయం కూడా. ఏలి అనగా నీవు దాన్ని విడిచిపెట్టి రాకున్నట్లు నువ్వేదైనా నీవు దాన్ని తీసుకొని వచ్చిన హెచ్చరించబడటకు నీకు ఒక సమయం ఉన్నదని నువ్వు ఎరుగుదు. అప్పుడు ఆ హెచ్చరిక సరిహద్దు గీతను దాటినా అప్పుడు ఆవుల వైపు నువ్వు ముందుగానే ముద్రించబడదు, గుర్తు వేయబడదు. చూడండి, జ్ఞాపకం ఉంచుకున్నాను, జూబిలీ సంవత్సరం వచ్చినప్పుడు యాజకుడు తన శృంగనాదము ప్రతి బానిస స్వాతంత్రుడు వెళ్ళిపోవాలని వినిపించుండగా లేవికాండం ఉంటుందండి. అయితే వారు ఆ విమోచనమును అంగీకరించిన ఎడల అతనిని దేవాలయంలో తీసుకుని వెళ్ళి ఒక స్తంభము యొక్క నిలవబెట్టి ఇనుపు కదురు పనిముట్టుతో వాని చెవికి రంధ్రం వేయుదురు. అటు పిమ్మట అతడు తన యజమానునికి ఎప్పటికీ బానిసగా ఉండు సేవ చేయుదురు. వినుట ద్వారా విశ్వాసం కలుగును, దానికి మాదిరిగా అది వినుట వలన కలిగినది అన్నట్లు అతని చెవికి వినబడినది. అతడు ఆ శృంగనాదం వినని గాని అతడు దాన్ని వినుటకు ఇష్టపడలేదు. హల్లెలూయా. బైబిల్లో పెంతకొస్తు దినం వస్తుంది అని, పెంతకొస్తు దినం అని ఉంటారు. పెంతకొస్తు దినం అంటే అర్థం ఏంటంటే 50 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అనమాట. 50 సంవత్సరాలకు ఒకసారి ఈ 50 సంవత్సరాలు ఒక వ్యక్తి ఒక అతనికి యజమాను దగ్గర బాగా పనిచేస్తున్నాడు. ఈ పని చేసినప్పుడు 50 సంవత్సరాల తర్వాత ఈ యొక్క పని మనిషికి విడుదల ఇస్తారు. విడుదల వచ్చేసి వాళ్ళ సొంత గృహాలకి వాళ్ళ సొంత వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే ఒక దేశంలో బానిస బ్రతుకుంటుంది, వెళ్ళి బానిసలుగా చేసుకుంటారు. 50 సంవత్సరాల తర్వాత ఒక శృంగనాదం వినపడతారు. ఈ శృంగనాదం వినపడినప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఆ వినపడినప్పుడు వెంటనే ఆ పార అక్కడ పడేసి ఆ బట్టలు అక్కడ పడేసి ఆ పనులన్నీ పడేసి విడిచిపెట్టేసి వాళ్ళు వాళ్ళ స్వదేశానికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే పని బాగుంది, పనిముట్లు బాగున్నాయి, అన్ని జీతం బాగా దొరుకుతూ ఉంది, యజమానుడు బాగా చూసుకుంటున్నాడు వ్యక్తి, అన్ని సౌకర్యాలు ఇతనికి ఇస్తున్నాడు, ఇతను ఏం చేస్తాడంటే అన్ని బాగున్నాయి కదా ఇక్కడే ఉండిపోదాము ఉండిపోయాడు. ఈ ఉండిపోయిన వ్యక్తిని ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క దేశపు రాజు ఏం చేస్తున్నాడంటే ఇంకా చెవికి ఒక కదురు వేసేసి నిరంతరం కూడా ఇతని జీవితాంతకాలం కూడా ఇతను బానిసే అని వేసేసాడు ముద్ర. ఇంకా జీవితాంతకాలం కూడా అతను ఇంకా బానిసే. అయితే మనం ఇక్కడ సాతాను యొక్క కబంధాల హస్తాలు ఉన్నాం. సాతానుడు మనకు మంచి టెక్నాలజీ ఇచ్చాడు, సాతానుడు మనకు మంచి తెలుగులు ఇచ్చాడు, బ్రతకడానికి ఉద్యోగాలు ఇస్తున్నాడు, బ్రతకడానికి డబ్బులు ఇస్తున్నాడు, చక్కగా అన్ని సౌకర్యాలన్నీ ఇక్కడ మంచిగా కల్పించాడు. మనిషి బ్రతకడానికి తనువు తీరా ఉన్నాయన్నీ, ఎంత ఎంజాయ్ చేయాలి అంత ఎంజాయ్ చేయడానికి ఉన్నాయి, అన్ని విధాల పర్యటకలిగిన సామర్థ్యాలు మనిషికి ఉన్నాయి. అన్ని చూసుకుని నాకు ఇదే శాశ్వతం, నేను ఇక్కడే ఉంటాను, ఇదే నా శాశ్వతం, ఈ లోకంలోనే ఉన్నావనుకో, సాతాను నీ చెవుకు కదిలి చేస్తాడు. హల్లెలూయా. ఇంకా నువ్వు ఇక్కడే చచ్చిపోయేదాకా ఇక్కడే ఉండి నేరుగా పాతాలలో వెళ్ళిపోతావు అనమాట. అంటే రింగు పడ్డదంటే నీకు అర్థం ఏంటంటే నువ్వు పాతాలనకే నీకు గతని. అంటే సాతానుడు నీ చెవికి కదురు వేయకుండా ఉండాలంటే ఆ కదురే 666 ముద్రది. ఈ 666 అనే ముద్ర అంత్యక్రీస్తు యొక్క ముద్ర. ఈ అంత్యక్రీస్తు యొక్క ముద్ర ఈ కదురు ఎప్పుడైతే పడిందో నేరుగా వెళ్ళిపోతుంది పాతాళంలోకి. ఇది వస్తుంది ఇప్పుడు, ఈ పరీక్ష క్రైస్తవులకు వస్తూ ఉంది చూడండి. మరియు అనేక సమయంలో పురుషులు మరియు స్త్రీలు దేవుని సత్యమును విందులు మరియు సత్యము సూచక్రియ ద్వారా నిరూపించబడట చూస్తారు, అయినను దాని వినుటకు వారు ఇష్టపడరు. అసలు దాని మీద ఆసక్తి ఉండదు, దాని మీద అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, దాన్ని పట్టించుకునే పట్టించుకోరు. వారి ఇంట్రెస్ట్ వేరే విధంగా చోట ఉంది, వారి ఇంట్రెస్ట్ వేరే చోట ఉంది, వాళ్ళ ఆసక్తి వేరే చోట ఉంది. కాబట్టి వాక్యం యొక్క ఆసక్తి వారికి లేదు, దాని మీద వారి ఆసక్తి కలిగి ఉండలేరు. హల్లెలూయా. అయినను దాని వింటకు వారు ఇష్టపడరు. దానికి మరొక కారణం కలదు, సత్యమును ఉన్న వాటిని అంగీకరించడం కంటే వేరే కొన్నింటిని వారు ఎంచుకున్నారు. అంటే వారు నిర్ణయం తీసేసుకున్నారు జీవితంలోనే ఇలా ఉండాలని. అందుచేత వాళ్ళు ఆ విధమైన ప్రయాణం చేస్తున్నారు. ఇంకా వాక్యం చెప్పిన వినరాలు. ఓకే, వారి చెవులు సువార్తకే మూయబడ్డాయి. ఏం చేశాడండి సాతానుడు? సువార్త వినుటలో వారి చెవులు కదురే చేశాడు. వాళ్ళు ఏదైనా వింటారు కానీ సువార్త మాత్రం వినరు, ఏదైనా వింటారు కానీ వాక్యం చెప్తే మాత్రం వాళ్ళకు బొగెట్టదు. ఎందుకంటే సాతానుడు చెవులకు ఏ చేశాడు? కదురు.
మరెన్నడు వారు దాన్ని విననేరారు. దేవుడు మీ హృదయంలో మాట్లాడుచున్నప్పుడు అప్పుడే దాని ప్రకారం ప్రవర్తించవాలనన్న మీకు మీ యొక్క నా యొక్క సలహా ఉన్నది. దేవుని యొక్క ప్రవక్త ఏమని సలహా ఇస్తున్నాడంటే, మీరు వాక్యం విన్నప్పుడు, దేవుడు మీ హృదయంతో మాట్లాడుతున్నప్పుడు నేను అలా ఉండాలి ప్రభువా అని సమర్పించుకోవాలట. అలా సమర్పించుకోవాలని నేను సలహా ఇస్తున్నాను అన్నాడు దేవుని యొక్క ప్రవక్త. హల్లెలూయా. ఏం చేయమంటాడండి? ప్రభువా నేను అలా ఉండాలి ప్రభువా, నీ వాక్య ప్రకారం నేను జీవించాలి ప్రభువా అని మనం నిర్ణయం తీసుకోవాలట, సమర్పించుకోవాలట. ఏలియా వారిని ఈనాడు మీరు ఎవరని సేవించుదురో ఎంచుకున్నాడని నిర్ణయించుకున్నాడని వారు ఇష్టం అప్పగించారు. మరి యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడే, బయలు దేవుడైతే వాడిని అనుసరించుడే అని ఎంచుకునే అవకాశం ఇచ్చాడట. ఎవరికండి? ఏలియా ప్రజలకు అవకాశం ఇచ్చాడు. బయలు దేవుడైతే బయలు దేవుడిని అనుసరించండి, యెహోవా దేవుడైతే యెహోవా దేవుడిని అనుసరించండి. బయలుదేవుడు బిడ్డగా అరిచి ప్రసంగం చేశాడు. ఏలియా కొరలో దేవుడు కూడా ప్రసంగం చేశాడు. ఓకే, ఏమని ప్రసంగం చేశాడంటే, మంచి చెడు తెలియజల్లించే వృక్షఫలాన్ని తినకూడదు, జీవవృక్షం మాత్ర ఫలానే, జీవవృక్ష ఫలాన్ని మాత్రమే మీరు తినాలి. దగ్గరగా ప్రసంగం చేశాడు. అవేం చేసిందో తెలుసా? దేవుడు ఎంత దగ్గరగా ప్రసంగం చేసినా ప్రసంగాన్ని పట్టించుకోలేదు, కానీ ఏలి మంచి చెడు తెలియజల్లించే వృక్షఫలాన్ని తిన్నాడు, చచ్చిపోయింది. ఇక్కడ ఏలి కూడా చాలా దగ్గరగా అరుస్తున్నాడు. మీరు బయలుదేవుడైతే బయలుదేవుడిని ఆరాధించండి, యెహోవా దేవుడైతే యెహోవా దేవుడిని ఆరాధించండి. హల్లెలూయా. ఎంచుకునే అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఎంచుకునే అవకాశం ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో ఉంది. నిజంగా వాళ్ళు చూస్తే, వాళ్ళ కళ్ళు తెరవబడితే అక్కడ దేవుడు నిరూపించబడ్డాడని వారు ఖచ్చితంగా చూస్తే వారు ఆ దేవుని గుర్తిస్తారు, వారు ఆ దేవుడు పట్టుకుంటారు, ఆయనే మా దేవుడు అని స్పష్టంగా నిర్ణయం తీసుకుంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రాంత కాలమున మనం ధ్యానించిన పాఠం ద్వారా సూర్యుడు సృష్టిని పోలి ఇప్పుడు మనం చూచిన స్వాభావిక విషయములు ఆత్మీయ విషయములు మాదిరిగా ఉన్నాయి. ఇది నా మొదటి బైబిల్లో ఉండి బైబిల్లో ఏ ఒక్క పుట అయినను చదువుటకు ముందు నేను దేవుని ఎరుగుతున్నాను. ఏలయనగా ప్రకృతిలో ప్రతి చోటను బైబిల్ వ్రాయబడి ఉన్నది. దేవుడు నా మహిమ కలుగుగాక. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. బైబిల్ చదవడానికి ముందంట బైబిల్ రాసిన దేవుడు తెలియాలట. హల్లెలూయా. బైబిల్ చదివేసి అందరూ చెప్తారు, పెద్ద పెద్ద కొలగోళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్తారు. గ్రంథం కాదని తెలుసు తెలియవలసింది, గ్రంథకర్తగా తెలియాలి. గ్రంథకర్త తెలిస్తే, గ్రంథకర్తతో మాట్లాడితే, ఈ గ్రంథకర్త వచ్చి ఈ గ్రంథంలో ఈ మాట ఎందుకు రాసావు ప్రభు అని వడినప్పుడు నీ సమాధానం చెప్తాడు. అవునండి, అవునా కాదా? ఇప్పుడు ఒక యజమానుడు ఒక కంపెనీ పెట్టాడు. ఆ కంపెనీ పెట్టి తన ఉద్దేశాల ప్రకారంగా ఆ కుర్చీ అక్కడ పెట్టాడు, ఈ కుర్చీ అక్కడ పెట్టాడు, ఈ కంప్యూటర్ అక్కడ పెట్టాడు, ఈ కంప్యూటర్ పెట్టాడు, ఆఫీస్ అక్కడ పెట్టాడు, ఈ యొక్క ఈ కొన్ని కొన్ని డివైడ్ చేసి పెడతాడు. హల్లెలూయా. అంటే అతనికి ఒక ఆలోచన ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఈ ప్రణాళిక ప్రకారం చూసుకుని ఏది అక్కడ పెట్టాడు మొత్తం అంతా కూడా అక్కడ అమర్చాడు. అమర్చిన తర్వాత తెలియని వ్యక్తి వెళ్ళి క్యాష్ కౌంటర్లోకి వచ్చిన వ్యక్తి వెళ్ళి ఇంకో కౌంటర్లోకి వచ్చినాడు అనుకో, ఏమవుతుంది? ఏమవుతుందండి? అతను తెలియలే, అతని ప్లేస్ ఎక్కడో తెలియలే, తెలియలేదు అతను ప్లేస్ ఎక్కడ తెలియలేదు. కాబట్టి ఇతను ఏం చేయాలి? ఇతను ఏం చేయాలండి? నేర్వి ఏదో కుర్చీ ఖాళీ ఉంది కదా అని కుర్చీలో కూర్చుంటాడు. వెళ్ళి ఆఫీసులోకి వెళ్ళిపోయి ఏదో కుర్చీ ఖాళీ ఉంది కదా కుర్చీలో కూర్చుని ఏదో టికెట్కి నొప్పించుకుంటాడా? అతను ఏం చేయాలి? అతను వెళ్ళి ఆ యొక్క మేనేజర్ కలవాలి, అతని సృష్టికర్తన యజమానుడు కావాలి. ఆ యజమానుడు కలిస్తే అతన్ని ఎక్కడ కూర్చొని పెట్టాలి అక్కడ కూర్చొని పెట్టాడు. ఇది నీ ప్లేసు, నీ ఇక్కడ వర్క్ చేసుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్లో కూడా ఇదంతా ఒక ఆఫీస్ ఇది, ఇదంతా ఒక ఆఫీస్ ఇది. ఈ ఆఫీసులో ఏది ఎక్కడ పెట్టాడో ప్రతిదీ కూడా యజమానుడైన ప్రభు యేసుక్రీస్తు తెలుసు. హల్లెలూయా. ప్రభు అని యేసుక్రీస్తు తెలుసు కాబట్టి ముందు నువ్వు ఎవరిని కలుసుకోవాలి? ఎవరిని కలుసుకోవాలి? యేసుక్రీస్తుని కలుసుకుని
అప్పుడు బైబిల్ సమర్పించాలి. అయితే చాలా మంది బైబిల్ పండితులు బైబిల్ తరగతి విద్యార్థులు ఏం చేస్తారంటే నేరుగా బైబిల్ చదివేసి ఓ నాకు తెలుసు పలానా వాక్యం పలానా చోట రాయబడ్డదని నాకు తెలియదెట్టి, ఆ దేవుడు అలా చెప్పాడు నాకు తెలియదెట్టి, ఆ దేవుడు అలా చేయమన్నాడు నాకు తెలియదెట్టి, హల్లెలూయా నాకు తెలుసు అంతా నేను ఆది కన్న నుంచి ప్రకటన వరకు చదివేశాను, ఎన్నిసార్లు చదివిన తెలుసు కదా, 100 సార్లు చదివా నీకు, 100వ సారి బైబిల్ చదవడం, నువ్వు 100వ సారి బైబిల్ చదివావు కానీ ఈ బైబిల్ రాసిన సృష్టికర్తను చదివావు? అసలు సృష్టికర్తను తెలుసుకున్నావా? సృష్టికర్తను తెలుసుకుంటే అసలు బైబిల్ ఎందుకు ఇలా రాసాడు నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. చాలామంది దాని మీద దృష్టి పెట్టరు కదండి, అది అది అనవసరం, ఎందుకంటే వాళ్ళు దానికోసం పుట్టలేదు. దేవుడు నా మహిమగలను గాక. చూడండి, వాక్యము అన్వయించుచున్నది ఈ విధముగా మరణము సమాధి చేయబోట మరల జీవము కలిగి ఉత్పత్తి వెలువడుట మరి సూర్యుడు ఉదయించుట దాటుట అస్తమించుట చనిపోవుట మరల ఉదయించుట పోలికగా ఉండే రీతిగా ఈ విధముగా సరిగా అనేక విషయములు దేవుడు ప్రకృతి అందు మాదిరిగా ఉంచాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు ప్రకృతిలో ఉంచడానికి మాదిరి బైబిల్ ఇది ఒకటే బైబిల్ కాదు, ప్రకృతి కూడా బైబిలే. బైబిల్ 3 బైబిల్ ఉన్నాయండి. బైబిల్ ఎన్ని బైబిల్ అండి? కనిపించే బైబిల్ 3, కనపడని బైబిల్ కూడా ఉంది. మొత్తం ఏ బైబిల్ అండి? 4 బైబిల్ ఉన్నాయి. ఇది రాయబడిన బైబిల్, రాయబడిన బైబిల్ ఇది. ఇంకొక బైబిల్ ప్రకృతి, ఇంకొక బైబిల్ ఏంటంటే పిరమిడ్లో ఉంటారు. హల్లెలూయా. పిరమిడ్లో ఒక బైబిల్ ఉంది, ప్రకృతిలో ఆకాశ మండలంలో ఒక బైబిల్ ఉంది, రాయబడిన బైబిల్ ఉంది, రాయబడిన బైబిల్ ఉంది. ఆ బైబిల్ నువ్వు ఏమో, హల్లెలూయా. రాయబడిన బైబిల్ ఏమో నువ్వు, రాయబడిన బైబిల్ ఏమో పిరమిడ్లో ఒకటి ఉంది, నెక్స్ట్ ప్రకృతిలో ఒకటి ఉంది, రాయబడిన బైబిల్ ఒకటి ఉంది. చూడండి, మీకు బైబిల్ చూపిస్తాను. చూడండి, బైబిల్లో దేవుడు 2 రాకలు పెట్టాడు. మొదటి రాకడ, 2వ రాకడ. మొదటి రాకడ ఏమో యెషయా చెప్పాడు, కన్యక గర్భవతి కుమారుని కనును అన్నాడు. హల్లెలూయా. దేవుడు మొదటి రాకడకి ఎలా రావాలండి? ఒక కన్యక ద్వారా భూమికి రావాలి. 2వ రాకడ ఎలా రావాలంటే యోధా గోత్రపు సింహముగా వస్తాడు. యోధా గోత్రపు సింహముగా ఆయన భూమి మీదకి వస్తాడు, అది 2వ రాకడ. చూడండి, దేవుడు ఆకాశంలో 12 రాసులు పెట్టాడు, నక్షత్ర రాసులు అంటారు అట్లే. ఈ నక్షత్ర రాసులు మొదటి రాశి ఏంటంటే కన్య రాశి. ఈ కన్య రాశి మొట్టమొదటి రాశి అది. ఈ కన్య రాశి మొట్టమొదటి రాశి పెట్టాడంటే మొట్టమొదటి రాకడ కన్యక ద్వారా రావాలి కాబట్టి, కన్యకలో నుంచి జన్మించాలి కాబట్టి దేవుడు ఆకాశంలో కన్యక రాశి పెట్టాడు. ఇప్పుడు ఆయన కన్యక ద్వారా భూమికి రావాలి. 2వ రాశి ఆ యొక్క లాస్ట్ రాశి ఏంటంటే ఏం రాశి అండి? సింహరాశి. మొదటి రాశి ఏమో కన్య రాశి, చివరి రాశి ఏమో మీరు చూసుకోరా, మరి ఏ రాశిలో పుట్టారో ఏ నక్షత్రాల్లో పుట్టారో చూసుకోరా. అవి ఎందుకు వచ్చినాయి మనకు వచ్చిందండి, మన జీవితం అలా పూర్తి చేసి అది లోయ్యా. ఇవన్నీ మనమే పట్టించుకోం కదా. హల్లెలూయా. దేవుడు నామం మహిమపరచుడు గాక. అందరూ ఇక్కడ ఉన్నారు కదండి, నాకు అనిపిస్తుంది మీరు అందరూ ఇక్కడికి వచ్చేది చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళందరూ ఎంత జరిగి వచ్చేస్తారా? ఫ్యాన్ కూడా పెట్టేసి చక్క ఇక్కడ కూర్చోండి, చక్కగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఆకాశంలో 12 రాశులు పెట్టాడు. మొదటి రాశి కన్య రాశి, లాస్ట్ రాశి సింహరాశి. ఈ సింహరాశి అంటే 2వ రాకడేమో యోధా గోత్ర సింహంగా ఆయన వస్తూ ఉన్నాడు, మొదటి రాశి ద్వారా కన్య రాశి ద్వారా కన్యక ద్వారా వస్తూ ఉన్నాడు. ఈ తలంపంతా కూడా దేవుడు బయలుపెట్టాడు, బైబిల్లో రాసిపెట్టాడు కాబట్టి ఆకాశం చూపిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఈజిప్ట్ వెళ్తే మీకు పిరమిడ్స్ ఉంటాయి. పిరమిడ్స్ 3 పిరమిడ్స్ ఉంటాయండి, 3 పిరమిడ్స్ ఉంటాయి. ఈ పిరమిడ్స్ 3 కూడా ఆకాశంలో 3 నక్షత్రాలు ఉంటాయండి. ఆ 3 నక్షత్రాలకి స్ట్రైట్గా ఈ యొక్క కొన ఏదైతే ఉందో ఆ కొనకి స్ట్రైట్గా నక్షత్రం ఉంటుంది. ఆ 3 నక్షత్రాలు కూడా ఈ 3 పిరమిడ్ల మీద స్ట్రైట్గా చూపిస్తూ ఉంటాయి. అంటే నీడ సూర్యుడు అటు తిరిగినా ఇటు తిరిగినా ఇటు తిరిగినా అటు తిరిగినా నీడ దాని మీద పడదు. హల్లెలూయా. అంటే
పిరమిడ్ లో నేరుగా అది ఎక్కడ పిరమిడ్ ఏమైందంటే ఒక నక్షత్రమై ఉంది. ఆ పిరమిడ్ ఏమైందంటే ఒక నక్షత్రమైంది. ఆ పిరమిడ్ ఏదైతే ఒక సమాధి అంటే ఆ పిరమిడ్ ఏంటంటే ఒక సమాధి. ఆ సమాధిలో రాజు గది ఉంటుంది, రాణి గది ఉంటుంది. ఆ రాజు గదిలోకి రాణి వెళ్ళడానికి 7 మెట్లు ఉంటాయి పిరమిడ్ లోపల. పిరమిడ్ లోపల రాణి గది సపరేట్ ఉంటుంది, రాజు గది సపరేట్ ఉంటుంది. ఈ రాణి గదిలో నుంచి రాజు గదిలోకి వెళ్ళడానికి 7 మెట్లు ఉంటాయి. హల్లెలూయా. 7 మెట్ల ద్వారా ఈ యొక్క రాణి రాజు గదిలోకి వెళ్ళాలి. ఇది పిరమిడ్ లో ఉన్న రహస్యం. ఇది ఈ పిరమిడ్ లో రహస్యం పెట్టి దేవుడు అలాగే ఎందుకు పెట్టాడంటే, ఇప్పుడు దేవుడు ప్రకటన గ్రంథంలో 7 గుణ లక్షణాలు కలిగిన ఒక పిరమిడ్, ఆత్మ సంబంధమైన పిరమిడ్ చూపిస్తున్నాడు. అదే వాక్య శరీరమైనది. ఈ వాక్య శరీరానికి 7 గుణ లక్షణాలు ఉన్నాయి. 7 గుణ లక్షణాలు ఏంటంటే చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను. పేతురు పత్రిక 2 పేతురు పత్రిక 1:4 నేను సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాను, త్వరగా నాకు సహకరించండి, చదవండి. 2 పేతురు పత్రిక 1:4 గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి అన్నాడు. నీకు ఎన్ని వాగ్దానాలు చేశాడు దేవుడు? మేలుకరమైన మహిమ ఐశ్వర్యం తీసుకొచ్చే గుణాతిశయాలు అంటాయి. అంటే దేవుని యొక్క గుణములు, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క స్వభావం అని. ఆ యొక్క స్వభావంలో 7 లక్షణాలు, 7 గుణ లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ 7 గుణ లక్షణాలు చూపెడుతున్నాడు, చూడండి లెక్క పెట్టండి మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి. దురాశలు అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవుని యొక్క స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాడు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు. ఫస్ట్ గుణలక్షణం ఏంటండి? యేసుక్రీస్తు గుణలక్షణం ఏంటండి? విశ్వాసం. యేసుక్రీస్తు యొక్క గుణలక్షణం ఏంటంటే ఫస్ట్ గుణలక్షణము విశ్వాసం అయింది. నెక్స్ట్ గుణలక్షణం ఏంటంటే సద్గుణం. ఇప్పుడు విశ్వాసం తర్వాత సద్గుణం ఉంది, 2 గుణలక్షణాలు వచ్చాయి. ఈ సద్గుణం తర్వాత జ్ఞానం అనేది గుణలక్షణం వచ్చింది. ఇప్పుడు 3వ గుణలక్షణం అది, జ్ఞానం అనే గుణలక్షణం. తర్వాత జ్ఞానమునందు ఆశ నిగ్రహం అనే గుణలక్షణం ఉంది. ఇది 2వ గుణలక్షణం. ఇది 4వ గుణలక్షణం. ఇది తర్వాత ఆశ నిగ్రహమునందు సహనము. ఇది 2వ గుణలక్షణం. ఇది 5వ గుణలక్షణం. ఇది సహనమునందు భక్తి. భక్తి యందు సహోదర ప్రేమ. ఎన్ని గుణలక్షణాలు అండి ఇవి? 7 గుణలక్షణాలు. అంటే 7 మెట్లు ఉన్నాయి. ఇది ఒక పిరమిడ్. ఇది ఇది యొక్క దేవుని యొక్క పిరమిడ్. ఇది ఇది దేవుని యొక్క ఆత్మ సంబంధమైన పిరమిడ్. ఇది ఇప్పుడు 7 మెట్లు పొందుకొని, 7 గుణలక్షణాలు పొందుకొని దేవుని యొక్క సంఘము దేవుని యొక్క గదిలోకి వెళ్ళాలి. హల్లెలూయా. ఏం చెప్తున్నారు వాక్యం? అంటే పిరమిడ్లో ఎట్టిన రహస్యం బైబిల్లోకి ఎలా వచ్చింది? ఆకాశంలో ఎట్టిన రక్షణ ఆ యొక్క రహస్యం, ఆ నక్షత్ర రాశుల్లో ఎట్టిన రక్షణ రహస్యం బైబిల్లోకి ఎలా వచ్చింది? చూడండి, సూర్యుడు ఉన్నాడు, ఉదయాన్నే ఉదయిస్తాడు. ఉదయిస్తాడండి సాయంత్రానికి ఏం చేస్తాడు? అస్తమయం జరుగుతుంది. అస్తమయం అనగా చనిపోవడం. ఉదయించాడు, చనిపోయాడు. చనిపోయినట్టు చనిపోయినట్టుగా ఉన్నాడా? మరలా రేపు చూడండి, ఉదయాన్నే మరలా పునరుద్ధరణ జరుగుతుంది. మరలా పుడతాడు. అంటే పుట్టడం, చనిపోవడం, తిరిగి లేవడం, ఇది సూర్యుల్లో ప్రతిరోజు జరుగుతుంది. అవునండి, ప్రతిరోజు జరుగుతుంది సూర్యుల్లో. ఇదే బైబిల్లోకి వచ్చేసరికి చూడండి, కొలసీ పత్రిక
2:12 మీరు బాప్తిజమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే, ఆయన మృతులో నుండి లేపిన దేవుని ప్రభావమును విశ్వసించుట ద్వారా అదనమాట. అంటే దేవుడు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. యేసు క్రీస్తు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఈ నియమము, ఈ యొక్క ప్రకృతి యొక్క నియమము దేవుని ప్రజలకిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రజలు కూడా చనిపోవాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేవాలి. ఇప్పుడు ఈ కార్యాన్ని ప్రతిరోజు కూడా సూర్యుడు చూపిస్తున్నాడు. చూపిస్తున్నాడండి, ఉదయం పుడుతున్నాడు, సాయంత్రం అస్తమయం జరుగుతుంది, మరలా రేపు మరలా పునరుద్ధరణ జరుగుతుంది. అంటే ఈ దేవుళ్ళలో జరిగిన కార్యం, దేవుని పిల్లల్లో జరిగిన కార్యం సూర్యుడు ప్రతిరోజు చూపిస్తున్నాడు. ఏ సూర్యుడికి నీకు లింక్ ఏంటి? సూర్యుడికి నీకు లింక్ ఏంటి? సూర్యుడికి యేసుక్రీస్తుకి లింక్ ఏంటి? ఆయన చేతులు జరిగింది, సూర్యుడి చేతులు ఎందుకు జరుగుతుంది? నక్షత్రాల్లో జరిగింది, బైబిల్ ఎందుకు రాసిపెట్టాడు? పిరమిడ్స్లో జరిగింది, బైబిల్ ఎందుకు రాసిపెట్టాడు? అంటే సమస్తము కూడా బైబిల్ ద్వారా, వాక్యము ద్వారా, రాయబడిన బైబిల్ ద్వారా, జీవించుతున్న బైబిల్ ద్వారా, ఆకాశంలో ఉన్న బైబిల్ ద్వారా, పిరమిడ్లో ఉన్న బైబిల్ ద్వారా ప్రతిదీ కూడా రుజువు చేస్తా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే దేవుడు ప్రతి చోట ఓన్లీ బైబిల్లోనే కదా ఉంటా, ఆ చెట్లో కనపడుతున్నాడు, ఆ యొక్క జంతువులో కనపడుతున్నాడు, ఆ యొక్క ప్రకృతిలో కనపడుతున్నాడు, సూర్యుల్లో కనపడుతున్నాడు, చంద్రుల్లో కనపడుతున్నాడు. దేవుడు బైబిల్లో రాసిపెట్టాడు సూర్యుడేమో నీతి సూర్యుడు అని, యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉంటే చంద్రుడు సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు అన్నాడు. నక్షత్రాలు దేవుడు పిల్లలకు సాదృశ్యంగా ఉన్నాయని చెప్పాడు. హల్లెలూయా. అంటే అవన్నీ ఎక్కడ పోలుస్తున్నాడు దేవుడు? ఆ నక్షత్రాలకి, సూర్యుడికి, చంద్రుడికి ఉన్న సంబంధం బైబిల్లో ఎందుకు రాస్తున్నాడు? ఆ పిరమిడ్లో ఆ స్ట్రైట్గా ఎందుకు ఉండాలి? మీకు కొన్ని గ్రంథాలు చదివితే మీకు అర్థమవుతుందండి. కొన్ని సినిమాలు కూడా తీస్తున్నాడు దానికోసం. దేవుడు రాకడ భూమి మీద జరిగిందంటే అర్థం ఏంటంటే, మూడు నక్షత్రాలు కలిపి ఏక నక్షత్రంగా మారుతాయి. మూడు నక్షత్రాలు కలిపి ఏక నక్షత్రంగా మారినప్పుడు దేవుడు భూమిపైన ఉన్నాడని అర్థం. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే ఈ పిరమిడ్లో ఉన్న మూడు నక్షత్రాలు స్ట్రైట్గా ఉన్నాయి, ఈ మూడు పిరమిడ్లు కలిసి ఒకే పిరమిడ్గా ఏర్పడతాయో, ఈ మూడు నక్షత్రాలు కలిపి ఒకే నక్షత్రంగా ఏర్పడతాయో, వెంటనే దేవుడు భూమికి వచ్చేసాడే నాకు. యేసు క్రీస్తు పుట్టినప్పుడు జ్ఞానులు ఇండియా నుంచి ఎరుసలేం పరిగెట్టడానికి గల కారణం ఏంటో తెలుసండి? జ్ఞానులు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారండి. 2 సంవత్సరాలు ప్రయాణం చేసి ఎరుసలేం దేశం వెళ్ళారు. వీళ్ళు ఎవరో తెలుసండి? మాగీలీలు. అంటే నక్షత్రాలను చూసి కాలమానాన్ని లెక్కించేవాళ్ళు అనమాట. నక్షత్ర కదలికలను చూసి ఇక్కడ చెప్తారు. చూడండి, చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో కనపడుతున్నాయి. యూట్యూబ్లో చూస్తే పెద్ద పెద్ద పిఠాధిపతులు, జ్యోతిష్కులు అందరూ కూడా వచ్చి చెప్పేస్తున్నారు, పలానా పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేది, పలానా పార్టీకి అలా వచ్చేది, పలానా ఓడు నక్షత్రం ఎలా తిరుగుతుంది, వాడికి ఏమో శనిదేవుడు తిరుగుతున్నాడు, వీడికి ఏమో శుక్రదేవుడు తిరుగుతున్నాడు. హల్లెలూయా. ఇలాగ మొత్తమని చెప్పి వీడికి ఇది సరిగ్గా రాహువు పరిగణ పనిచేయట్లేదు, అందుకే సీఎం కాలేడు, ఇతనికి ఎన్ని సీట్లు వచ్చేస్తాయి, ఎన్ని సీట్లు వచ్చాయి యూట్యూబ్ తెలిస్తే అయ్యే కనపడుతున్నాయి. అంటే ఎందుకు చెప్తున్నారు? ఏంటి వీళ్ళు కనపడుతున్నాయో కనపడలేదు మొత్తమే తెలియదు, కానీ మొత్తమే ఏదో నక్షత్రాలను గ్రంథం చూసి చెప్పేస్తున్నారు అంతే. హల్లెలూయా. అయితే వాస్తవం ఏంటంటే, వాస్తవమైన కార్యం ఏంటంటే, ఆ నక్షత్రం యొక్క కదలికను బట్టి నేను కదులుతాం. ఆ నక్షత్రంలో చనం ఉన్నదనుకోండి, చీకటం ఉన్నదనుకోండి, ఇక నేను జీవితంలో చీకటి వస్తుంది. ఆ నక్షత్రంలో ఒక మంచి కార్యం జరుగుతుంది అనుకోండి, ఇక నీకు మంచి కార్యం జరుగుతుంది. హల్లెలూయా. నీ జీవితం అంతా ఎక్కడ ఉంది? నక్షత్రం ఉంది. అందుకే నీ చేతులు చూసి, రేఖలు చూసి నీకు ఏదైనా జ్యోతిష్యం చెప్పాలంటే ముందు నువ్వు ఎప్పుడు పుట్టవని అడుగుతాడు. నీ నక్షత్ర రాశులు చెప్పాలంటే నువ్వు ఎప్పుడు పుట్టవని అడుగుతాడు. అంటే నీ పుట్టిన డేట్ చూసుకుని, ఆ నక్షత్రం యొక్క డేట్ చూసుకుని, ఆ రాహు చూసుకుని, ఆ సమయాలు చూసుకుని, ఆ సమయంలో నక్షత్రం ఎలా కదిలిందో చూసి అప్పుడు చెప్తాడు అన్నమాట. హల్లెలూయా. అంటే ఇవన్నీ కూడా బైబిల్లో అవన్నీ తిరిగి వచ్చి బతుకంటే నేరుగా వాక్యం దగ్గరికి వెళ్తే నీ బతుకని తెలిసిపోతుంది కదా.
కానీ ప్రజలు అక్కడికి వెళ్ళరు, డబ్బులు ఖర్చు ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడికి వెళ్తారు. ఎక్కడికి ఎక్కువ పది, మొన్న ఒక ఆమె అండి చేతబడి చేసేసారు, ఒక ఆమె చేతబడి చేసేసారు. ఆవిడ ఎవరు ఎక్కడికి వెళ్ళాలి ఫస్ట్? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఆవిడ ఎక్కడికి వెళ్ళిందంటే ఎవరు చేతబడి చేసేస్తే అక్కడ తీసుకెళ్తే తీసేస్తారు కదా, తీసేయాలంటే వాడికి కొంత డబ్బు అడుగుతాడు. వాడు అన్నాడంటే నాకు ఎంత 26,000 or 30,000 చెప్పాడు. ఆ డబ్బులు ఏమని చెప్తే రిటర్న్ వచ్చేసాడు. రిటర్న్ వచ్చేసి ఇప్పుడు ప్రార్థన కావాలంట. హల్లెలూయా. అంటే 5,000 or 6,000 చెప్తే తీసేసుకుంటారేమో బహుశా, అంత చెప్పలేదు. 26,000 or 30,000 చెప్పినప్పుడు భయం వేసింది వచ్చేసారు తిరిగి, అప్పుడు ప్రార్థన కావాలంట. హల్లెలూయా. అది ముందే దేవుడి దగ్గరికి వెళ్తే ముందే కార్యం జరిగింది. కానీ చూడండి, సిగరెట్లు తాగుతారు కొంతమంది, భయంకరంగా తాగేస్తారు. వాళ్ళు ఏం సిగరెట్లు ఎక్కడ ఫ్రీగా దొరకవు. షాపుల్లోకి వెళ్ళి 10 రూపాయలు 20 రూపాయలు సిగరెట్ పెట్టేట్టుకుని తాగాలి. ఆ సిగరెట్ పేరు మేము పెట్టి మీదే రాస్తాడు, ఇది పొగ తాగడం వలన హాని కరం గుండె జబ్బులు వస్తాయంటాడు, పెట్టి మీదే రాసేస్తాడు. ఇది తెలిసే విషయం, పొగ తాగితే ఖచ్చితంగా గుండె జబ్బు వస్తుందని తెలుసు. అయినా కూడా దానికి అలవాటు పడిపోయి తాగేట ఉంటాడు ఓని కొనుక్కుని. అంటే ఇది డబ్బులు ఖర్చు పెట్టడం తప్పదు, రేపు వచ్చి హాస్పిటల్లో పెట్టడం తప్పదు. ముందుకు తాగుతాడు, ముందు డ్రాప్ బాటిల్ కూడా రాస్తాడు. అది మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని మీరు తెలిసేది, అయినా దాన్ని చదువుతాడు. అంటే డబ్బులు ఖర్చు పెట్టాలి కదా. అంటే ప్రజలు నాశనం చేసుకోవడానికి, డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి, జీవితాలు సర్వం నాశనం చేయడానికి వెళ్తారు తప్ప ఆరోగ్యకరమైన బాబు ఉచితంగా వస్తుందంటారు బోధన అంటే బాబు నిద్ర వచ్చేది, తల కూడా వచ్చేది. ఎంత బ్రెయిన్ బాధ వచ్చేదంటే వాక్యమేనం అంటే, ఒళ్ళు నొప్పులు వచ్చేది, బాధ వచ్చేది, తలపొడి వచ్చేది, అన్నీ కూడా ఇబ్బందులే. ఎందుకంటే ఫ్రీగా వచ్చేస్తుంది కదా. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించిన సోదరులారా, జాగ్రత్తగా గమనిస్తే కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. నేను త్వరగా ముగిస్తాను, ఇంకొక పావు గంట ఉంది నాకు, నేను పావు గంటలో ముగిస్తాను. ఎంతమంది నిన్నగా ఇచ్చుకుంటున్నారండి? ఆమె చెప్పుకుని ఎంకరేజ్ చేశాను, మీకు తిరిగిపోతుంది, నాకు ఉత్సాహం వస్తుంది. హల్లెలూయా. దేవుడు మంచి చెల్లించి పోతే దేవుడు ఉత్సాహం ఇస్తాడు. దేవుడికి వందనాలు చెల్లించిపోతే నిన్ను ఇంకా ఉత్సాహంగా పగిలేస్తూ ఉంటాడు ఆయన. దేవుడికి కృతజ్ఞత చెప్పాలి, నేను వచ్చేస్తాండి నీకు ఎట్లా. హల్లెలూయా. దేవుడు నన్ను మహిమకొలను గాక. జాగ్రత్తగా దృష్టి పెట్టండి, నేను సభ్యుల్లోకి వెళ్ళిపోతాను. ఇప్పుడు దేవుడు ప్రతి చోట ఉన్నాడు, నువ్వు కళ్ళు తెరవబడాలంటే. నువ్వు చూస్తే ప్రతి చెట్టులోని కనపడతాడు, ప్రతి జంతువులోని కనపడతాడు. ఒకరోజండి ఈ కాలం యొక్క ప్రవక్త అడవిలోకి వెళ్ళాడండి. అడవిలోకి వెళ్ళి గణపతిని వెళ్ళాడు. గణపతిని వెళ్తే గన్న వేటగాన్ని చూస్తే ఏ జంతువు అనేది దాకుంటుందండి, ఏ జంతువు అనేది దాకుంటుంది, ఏ పిట్టని ఎగిరిపోతుంది. అంటే వేటగాడంటే వాళ్ళకి అర్థమైపోతారు, అట్లా అర్థమైపోతారు. ఈ గన్నట్టుకు వెళ్ళాడు కదా, గన్నట్టుకు వెళ్ళి నుంచున్నాడు. గన్నట్టు నుంచి పెట్టలన్నీ చెదిరిపోయి, పెట్టలన్నీ చెదిరిపోయి ఆ యొక్క త్వరలో ఉండి కొన్ని ఉడతలు అని కిచ్చిమని శబ్దం చేసేస్తున్నాయి. చాలా శబ్దం చేస్తున్నాయి అన్నమాట. ఎందుకు శబ్దం చేస్తున్నాయంటే ఆ మూలనే ఒక పక్షిరాజు ఇలా రెక్కలు చాపుకొని అలా ధైర్యంగా చూస్తున్నాడు. ఈ వేటగాడు వచ్చినా సరే వేటగాడు కళ్ళులో కళ్ళు పెట్టాలి, ఆగి చూస్తుంది. అది భయపడతలేదు, అసలు జంకు పెంకు లేదు దానికి. కళ్ళులో కళ్ళు పెట్టాలి, ఆగి చూస్తుంది. ఇతను నన్ను కాల్చుతాడా, ఏం చేస్తాడు అన్నట్టుగా చూస్తుంది. దమ్ముంటే కాల్చుకున్నట్టు చేస్తున్నాను చూస్తుంది అది. ఆ పక్షిరాజు అంత ధైర్యంగా చూస్తుంది. నేనేం చేస్తున్నాడంటే దాన్ని కాల్చట్లేదు కానీ కాల్చినట్టుగా యాక్షన్ చేసి గన్న ఇలా పెడుతున్నాడు, ఇలా పెడుతున్నాడు, ఇలా పెడుతున్నాడు, దాన్ని భయపెడతాడు చూస్తున్నాడు. అది ఎన్ని రకాలుగా యాంగిల్ తిప్పినా సరే అది ఏమాత్రం భయపడతలేదు. ఈ పక్కనున్న ఉడత మాత్రం కిచ్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  మన సౌండ్ చేసేస్తున్నాయి. వేటగా నేను కాల్చి ఎత్తడు గో వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపో, అది ఎగిరిపో ఎగిరిపో భయపెట్టేస్తున్నాయి దాన్ని. కిచ్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 కిచ
ఆ యొక్క కార్యాలయం చూడలేదు కానీ అయ్యా ఆ వేటగాన్ని అలాగే చూస్తుంది, ఏం చేస్తావు చెయ్యన్నట్టు. హల్లెలూయా. గన్న అక్కడ పెట్టేసి వెతికి ఏం ఆలోచిస్తున్నాడు తెలుసా, ఏంటి నాకు ధైర్యం, ఎంత ధైర్యం ఉన్నది, అరే నేను కాలుస్తానని కనీసం కూడా భయం లేదు తింగు, కాలుస్తా ఏ పెట్టానే కూడా భయపడి పారిపోద్దు కదా, మరి ఇది ఎందుకు ఎంత ధైర్యం ఉంది, దీని విశ్వాసం ఏంటి అసలు,
ఏంటి ఇంత ధైర్యం ఉందని చెప్పి దాన్ని తీక్షణంగా దగ్గరికంట వెళ్తూ ఉంటే అది మెల్లమెల్లగా రెక్కలా విప్పుతుందట. అప్పుడు అర్థమైంది ఏమర్థమైంది తెలుసండి, ఓ దీని విశ్వాసం రెక్కలా ఉంది. ఇక్కడ కాల్చిన విత్తి నిమిషాల్లో వెళ్ళిపోగలదు. అంటే నేను ఆ యొక్క బుల్లెట్ ని తగల గాని ఆ బుల్లెట్ టచ్ లోపల నేను ఎగిరిపోగలనన్న ధైర్యం దాని మీద రెక్కలో ఉందండి. హల్లెలూయా, అది అన్నమాట. అప్పుడు చూశాడు దాని మీద ఉన్న రెక్కల మీద అన్నంత విశ్వాసం దానికి ఉంటే దాంట్లో చూస్తున్నాడు దేవుణ్ణి. ఈ వ్యక్తి కళ్ళు తెరవబడి ఆ యొక్క పక్షిరాజు ఈ యొక్క విశ్వాసం రెక్కల మీద పెట్టింది. అంటే దేవుడు నాకు ఎగిరిపోవడానికి ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి దేవుడు నాకు రెక్కలు ఇచ్చాడు అనే విశ్వాసం నాకు ఉంది. హల్లెలూయా. మరి నీకు ఉందా విశ్వాసం? సమస్య వస్తే తప్పించుకోగలనన్న విశ్వాసం నీకు ఉందా? వ్యాధి వస్తే బాగుపడతాను అనే విశ్వాసం నీకు ఉందా? పరిస్థితులను తరుగుతూ ఉంటే నేను తప్పించుకోగలను అనే విశ్వాసం నీకు ఉందా? లేకపోతే సమస్య నిన్ను వెంటాడుతున్నప్పుడు దాని నుంచి నేను విడిపించుకోగలను, దేవుడు నన్ను విడిపిస్తాడు అనే విశ్వాసం నీకు ఉందా? విశ్వాసం లేకే ప్రజలు చెల్లాచెదిరైపోతారు. విశ్వాసం లేకే ప్రజలు మానసికంగా తప్పిపోయి కొట్టుమిట్లాడిపోతూ ఉంటారు, మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సమస్యను జయించలేక, సమస్యను పట్టించుకోలేక బైబిల్తో నిండిన వారే, వారి సమస్యను వారు ఎలా తప్పించుకోవాలో తెలియక బైబిల్తో ఒక తప్పు చేయవలసిన వాడు అంత తప్పు చేస్తాడు. దేంతోనండి? భయంతో. భయంతో ఒక తప్పు చేయాల్సిన వాడు అంత తప్పు చేశాడు. ఎందుకని? దాని యొక్క నిజమైన శక్తి సామర్థ్యాలు అతనిలో ఉన్నాయని తెలియక, అతను దేవుడి అన్న అతను విశ్వాసం ఉంచక, అతను దేవుడు అతను ఉన్నాడన్న సంగతి అతను తెలియదు కనుక, పక్షిరాజుకు ఉన్నంత రెక్కల మీద ఉన్నంత విశ్వాసం నీకు ఉంది ఈరోజు? ఒక పక్షికి ఉన్న విశ్వాసం మనిషికి లేదండి. ఒక పక్షికి దాని రెక్కల మీద ఉన్న నమ్మకం మనిషికి లేదు. అందుకే యేసు క్రీస్తు దేవుని యొక్క పిల్లల్ని ఎలా పోల్చాడని పక్షిరాజు పిల్లలతో పోల్చాడు. దేవుని యొక్క పిల్లలంటే పక్షిరాజు పిల్లల వల్ల వాళ్ళు కూడా నా తండ్రి నాకు ఉన్నాడని విశ్వాసం కలిగి ఉంటారు. నా దేవుడు నాకు ఉన్నాడు, నేను ఒంటరి వాడిని కాదు, నేను ఏ మాత్రం కూడా నశించుకోను, నేను ఏ మాత్రం కూడా మరణించను, నేను ఏ మాత్రం కూడా చచ్చిపోను, ప్రతి దాన్ని చేయిస్తాను అనే విశ్వాసం పక్షిరాజు పిల్లలు మాత్రం కలిగి ఉంటాయి. దేవుని పిల్లలు, హల్లెలూయా. దేవుని నామ మహిమకొనును గాక. ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా దృష్టి పెట్టండి, నేను కంక్లూడింగ్ చేస్తున్నాను. ఏమన్నా ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైనా ఉందా? ఆమె చెప్పండి సార్. ఇద్దరికి అర్థమైందా? ఇద్దరికి అర్థమైందా? అర్థమైనా ఉందా? ఆమె చెప్పండి. ఆమె. హల్లెలూయా. గెంటది పడిపోయేలా చెప్తున్నారు. ఆమె ఇప్పుడు ఆత్మ సంబంధమైనవి లేక ప్రకృతి సంబంధమైనవి ఆత్మ సంబంధమైన వాటికి మాదిరిగా ఉన్నాయి. ఇప్పుడు ప్రకృతి సంబంధమైన వధువు ఎంచుకున్నట ఆత్మ సంబంధమైన వధువును ఎంచుకున్నట మాదిరిగా ఉన్నది. నేను విషయాలు ఎన్ని చెప్తున్నానంటే, రెండు వివాహాలు నీ జీవితంలో జరుగుతాయి, రెండు వివాహాలు నీ జీవితంలో జరుగుతాయి. ఒక వివాహం ఆ ప్రకృతి సంబంధమైనది అయితే ఒక వివాహం ఆత్మ సంబంధమైనది. హల్లెలూయా. ఒక వివాహం నువ్వు పర్టికులర్ గా సరైన రీతిలో ఎంచుకుంటే రెండో వివాహమైన ఆత్మ సంబంధమైన వివాహంలో కూడా సరైన రీతిని ఎంచుకుంటాం. హల్లెలూయా. ఇప్పుడు ప్రకృతి సంబంధమైన వివాహంలో నువ్వు ఎలా అడుగు పెడతావో ఆత్మ సంబంధమైన వివాహం కూడా ఎలా అడుగు పెడతావు. ఆత్మ సంబంధమైన వివాహం ఏంటి? రెండు వివాహాలు ఏంటి అసలు? మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి వెళ్ళండి. మార్చిన ఒకసారి. దేవుని నామ మహిమ కొలను గాక. ఇప్పుడు ప్రకృతి సంబంధమైన వివాహం ఉన్నది, ఆత్మ సంబంధమైన వివాహం ఉన్నది.
ప్రకృతి సంబంధమైన వివాహంలో నువ్వు ఎలా ఫెయిల్ అయిపోయావో ఆత్మ సంబంధమైన విషయంలో కూడా నువ్వు ఆ విధంగా ఫెయిల్ అయిపోయే ఛాన్స్ ఉంటారు. ఎందుకంటే నీ డిసిషన్ కరెక్ట్గా లేకపోతే, నువ్వు నిర్ణయాలు కరెక్ట్గా లేకపోతే. హల్లెలూయా. ఇప్పుడు ప్రకృతి సంబంధమైన సంబంధం ఏమో నీవైతే, ఆత్మ సంబంధమైన వివాహం ఏమో యేసు క్రీస్తుతో నీ వివాహం జరగాలి. హల్లెలూయా. ప్రకృతి సంబంధమైన వివాహము నీవు నీ భార్య అంతేనండి. ఈ ప్రకృతి సంబంధమైన వివాహంలో నీవు నువ్వు ఎంచుకున్న భార్య ఉంటారు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఈ ఆత్మ సంబంధమైన వివాహంలో నీవు యేసుక్రీస్తు ఉంటారు. హల్లెలూయా. ప్రకృతి సంబంధమైన వివాహమేమో నీవు నీ భార్య, ఆత్మ సంబంధమైన వివాహమేమో నీవు యేసుక్రీస్తు అయి ఉన్నారు. ప్రకృతి సంబంధమైన వివాహంలో నువ్వు వాక్య ప్రకారం అడుగు పెట్టకపోతే, ఆత్మ సంబంధమైన వివాహంలో నీవు యేసు క్రీస్తుతో కలవడానికి సిద్ధపడలేదు. అంటే ఈ వివాహాన్ని కోల్పోతే నువ్వు ఆ వివాహాన్ని కోల్పోతావు, ఈ వివాహం సరిగ్గా లేకపోతే ఆ వివాహాన్ని మిస్ అయిపోతాను. అంటే భూమి మీద ప్రతి వివాహము ఈ వివాహానికే సాదృశ్యమై ఉంది. నీకెందుకు భార్యను ఇస్తున్నాడంటే, నీకెందుకు భార్యను ఇస్తున్నాడంటే, నీకెందుకు భర్తను ఇస్తున్నాడంటే, ప్రతి భార్య ప్రతి భర్త కూడా యేసుక్రీస్తు, యేసుక్రీస్తు యొక్క భార్యకు భూమి మీద ఒక సాదృశ్యంగా మాత్రమే ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు, యేసుక్రీస్తు భార్యకు భూమి మీద పుట్టిన ప్రతి ఫ్యామిలీ కూడా సాదృశ్యంగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు భార్యని ఎలాగైతే ఎన్నుకున్నాడో నీవు కూడా అలా ఎన్నుకోవాలి. యేసుక్రీస్తు ఎలా ఎన్నుకున్నాడు, యేసుక్రీస్తు ఎలా ఎన్నుకున్నాడంటే, ఆయన ఏదైనా తోటలో నా స్వరూపంలో నా రూపంలో ఒక మనిషి కలుగు దగ్గర పలికినప్పుడు స్త్రీ పురుషుడిగా ఒక వ్యక్తి ఆదాము అక్కడికి వచ్చాడు. దేవుడు వాళ్ళని సపరేట్ చేసి రెండు శరీరాలు చేసి వాళ్ళు వివాహం చేశాడు. కానీ ఈ యొక్క స్వరూపం ఎవరిదంటే యేసుక్రీస్తు అయి ఉంది. యేసుక్రీస్తు తన భార్యను తన వెన్నెముకలో కలుగున్నాడు. యేసుక్రీస్తు తన భార్యను తన భాగంలో కలుగున్నాడు. ఎప్పుడైతే ఆ భాగాన్ని ఆదాము ఏదైనా తోటలో ఎలాగైతే ఆపరేషన్ చేసి దేవుడు తన భాగాన్ని బయట తీశాడో, దేవుడు కూడా యేసుక్రీస్తును సిలువలో ఆపరేషన్ చేసి భాగాన్ని బయట తీశాడు. దేవుని యొక్క భార్య భూమి మీద ఎప్పుడు అడుగు పెట్టిందంటే, యేసుక్రీస్తు కల్వరులో బలిచ్చిన పోల్చినప్పుడు. యేసుక్రీస్తు భార్య భూమి మీద ఎప్పుడు అడుగు పెట్టిందండి, యేసుక్రీస్తు భార్య భూమి మీద ఎప్పుడు అడుగు పెట్టిందంటే, ఎప్పుడైతే రోమా సైన్యాధిపతి ఆ బలి మెచ్చిని పొడిచాడో ఆ పొడిచిన మరుక్షణమే నీరు రక్తము ఆత్మ మూడు కలిసి వచ్చాయి. ఈ నీరు రక్తము ఆత్మ అనే మూల పదార్థాల్లో నుంచే వధువు దేవుని యొక్క భార్య భూమి మీద అడుగు పెట్టింది. హల్లెలూయా. ఏదైనా తోటలో దేవుడు ఆదాముకి పాపిషన్ చేసినప్పుడు ఆమె భార్య బయటకు వచ్చింది, యేసుక్రీస్తు భార్య కలువరి సిలువలో బయటకు వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు కలువరిలో బయటకు వచ్చిన ఆమె భూమి మీద సిద్ధపడతా ఉంది. ఇప్పుడు నేను ఆ విషయం కోసమే పెట్టలేక మాట్లాడుతూ ఉన్నాను. కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి, జాగ్రత్తగా మీరు పట్టుకుంటే కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క ఒక 3-4 వారాల క్రితం నేను ప్రసంగించిన ప్రసంగం మరలా నేను మరలా వెలుగులోకి తీసుకొస్తున్నాను. మీరు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. యూట్యూబ్ ద్వారా మరలా నేను రిపీట్ చేసి మరలా పంపుతున్నాను. మీరు ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు.
దేవుడు నాకు చెప్పమన్న రీతిలో నేను చెప్పుకుంటా వెళ్ళిపోతున్నాను. హల్లెలూయా. కానీ వినుట మీ బాధ్యత ఉన్నది, దాన్ని నెరవేర్చ గుర్తించుకుంటానని మీ బాధ్యత ఉంది. హల్లెలూయా. గుర్తించుకోకపోయినా నెరవేర్చకపోయినా నాకు సంబంధం లేదు. దేవుడు చెప్పమన్న రీతిలో విషయాన్ని నేను చెప్తున్నాను, వెళ్ళిపోతున్నాను అంతే. హల్లెలూయా. ఒకవేళ దాన్ని మీ జీవితంలో జరగాలి, ఖచ్చితంగా ఇది నా హృదయంలో ఉండాలి అని మీ హృదయాలు అనుకుంటే ఖచ్చితంగా మీరు ప్రార్థన చేస్తారు, నెమరు వేస్తారు, దాన్ని ఇంకా మోర్దన్ ఎక్కువ ప్రత్యక్షత పొందుకుంటారు. హల్లెలూయా. కానీ కలగాపురం కూరలో కొంతమంది తింటారు. కలగాపురం అంటే చూడండి, కొంతమంది ఇక్కడేమో బీట్రూట్, ఒకటి క్యారెట్, ఒకటి కాయగూరలు, మాంసం, అన్ని కూరలు వేసిన 10-15 కూరలు వేసుకుని తింటారు. అన్ని కూరలు తినేంత టేస్ట్ కొరలు అన్ని తినడం వల్ల టేస్ట్ కొడుతుంది మొత్తం. టేస్ట్ కొరదు, ఉన్న టేస్ట్ కూడా పోయి నాలుగు మొత్తం చప్పబడిపోతుంది. హల్లెలూయా. అలాగ మనం కలగాపురం కూరలన్నీ తింటా, కలగాపురం వాక్యాలన్నీ వింటా, అన్ని కోణాల్లో కలిపి మనం అలా తినేసి అసలైన ఊళ్ళు పెట్టేస్తే మనం అసలుకే అసలించుకుంటాం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? అంటే మనం కలగాపురం చేయకూడదు. ఏది ఖచ్చితంగా మనం చేయాలనుకుంటున్నాము దానికోసం ఒక నిర్దేశితమైన నిర్ణయంతో మనం ముందుకెళ్ళాలి. హల్లెలూయా. చూడండి, నేను సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను, కొంచెం జాగ్రత్త మీరు పట్టుకోండి. దేవుడు నామ మహిమ కొరును గాక. లాస్ట్ వీక్ నేను రాశాను, భూమి కింద నూతనమైంది ఏది లేదు, కొత్తది ఏది కూడా జరగదు, జరిగిందే మరలా మరలా జరుగుతుంది. ఎప్పుడు కూడా కొత్తది జరుగుతుందని భూమి మీద ఎప్పుడు మనం తలంచుకోవడం. దేవుడు ఆదికాలం ఏం చేశాడు, మరలా రిపీట్ 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 అదే కూడా అదే కార్యాన్ని కూడా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు చేసే కార్యాలు మనం జాగ్రత్త గమనించాలి. ఇప్పుడు ఆది కాలంలో మనం చూసాం 24 అధ్యాయంలో ఎంతమంది ఉన్నారంటే 1, 2, 3, 4, 5, 6 ఉన్నారు. హల్లెలూయా. ఎవరంటే ఇక్కడ ఆది కాండ 24 అధ్యాయంలో అబ్రహాము ఉన్నాడు, కనపడుతుంది కదండి అందరికీ, అందరికి కనపడుతుంది కదా. అవసరం అయితే మీరు రాసుకోండి, రాసుకున్న అవసరం అయితే ఇంటికాడి జ్ఞానం ధ్యానం చేయండి, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో. అబ్రహాము ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు 24 అధ్యాయంలో, తర్వాత రిబ్కా ఉన్నది, తర్వాత ఎలియాజర్ ఉన్నాడు, తర్వాత మిల్కా ఉంది, తర్వాత లాబాన్ ఉన్నాడు. వీళ్ళు రిబ్కా, మిల్కా, లాబాను వీళ్ళ ముగ్గురు కూడా బబులోనే ఉన్నారు, వీళ్ళ ముగ్గురు యెరూషలేములో ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, ఎలియాజర్ ఎక్కడ ఉన్నారండి? యెరూషలేములో ఉన్నారు. రిబ్కా, మిల్కా, లాబాను బబులోనులో ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క అబ్రహాము ఏం చేస్తున్నాడంటే ఇస్సాకు పెళ్లి చేసే సమయాన్ని తీసుకొచ్చాడు. ఇస్సాకు పెళ్లి చేసే సమయం వచ్చింది. ఇస్సాకు పెళ్లి చేసే సమయం వచ్చింది కాబట్టి ఈ యొక్క ఇస్సాకుకి, అబ్రహాముకి ఒక పాస్టర్ ఎంచుకున్నారు. ఆయన పేరే ఎలియాజర్. ఇప్పుడు ఎలియాజరు ఈ యొక్క ఇస్సాకుకి భార్యను తీసుకురావాలి. భార్యను తీసుకొచ్చి ఈ యొక్క ఇస్సాకు అప్పగించినప్పుడు ఇస్సాకు వివాహం చేసుకుంటాడు. హల్లెలూయా. అయితే ఎలియాజర్ పని ఏంటంటే ఏదో యెరూషలేములో ఏదో ఒక అమ్మాయిని తీసుకొచ్చి నెత్తికేసి అక్కడ కట్టబెట్టడం కాదు, కానీ ఈ యొక్క ఎలియాజర్ పని ఏంటంటే అబ్రహాము చేత ఏ వాగ్దానం అది చేయబడ్డాడో తొడ కింద చేయి పెట్టుకుని ప్రమాణం చేయించుకున్నాడు. ఎలాంటి ప్రమాణం అంటే నీవు ఏదో దొరికిన అమ్మాయిని తీసుకొచ్చే శివవాహం చేయొద్దు, నా రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి మాత్రమే అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేయమన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎలియాజర్ మీద అతిపెద్ద భారం పెట్టాడు. అతిపెద్ద భారం పెట్టిన ఎలియాజరు, అబ్రహాము ఎలియాజర్ భారం తీసుకుని ఎలియాజర్ బబులోనులో ప్రయాణమయ్యాడు. హల్లెలూయా. ఇప్పుడు
ఈ యొక్క ఎలియాజర్ బబులోన్ లో ప్రయాణమయ్యి బబులోన్ లో ఆ యొక్క హారాను దేశం వెళ్ళి ఆ బావి దగ్గర చిన్న ప్రార్థన చేసుకుని ప్రార్థన ప్రకారంగా ఆ యొక్క చిన్న పాప వస్తే ఆ పాపను ఆ యొక్క చూచిన ద్వారా గుర్తుపెట్టి ఇంటికెళ్ళి ఆ పాపను సిద్ధపరిచి సగం దగ్గర తీసుకొచ్చాను. ఇది ఆది కాండం 24 అధ్యాయం జరిగింది. ఇప్పుడు ఇది 3 సార్లు జరగాలంట. బైబిల్లో మనం చెప్పినట్లుగా 3 కాలాల్లో జరగాలి. ఎందుకంటే దేవుడు ప్రతిదానికి 3 కాలాలు పెట్టాడు. చూడండి, మనకు 3 కాలాలు ఉన్నాయి. వర్షాకాలము, శీతాకాలము, ఎండాకాలం, వేసవకాలం. 3 కాలాలు దేవుడు తన బైబిల్లో ఏం పెట్టాడంటే వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలం. అంటే ప్రతి దానికి 3, 3, 3 వివరించుకుంటా వచ్చాడు. మనిషిని కూడా 3 భాగాలు కింద చేశాడు దేవుడు. మనిషిలో ఎన్ని భాగాలు ఉన్నాయండి? మనిషిలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు ఉన్నాయి. ఇలా 3 భాగాలు ఉన్నాయి. మనిషి 3 భాగాలు ఉన్నాడు. ఇదేంటంటే శరీరం, ఇదేంటంటే ఆత్మ, ఇదేంటంటే ప్రాణం. హల్లెలూయా. మనిషి ఎన్ని భాగాలండి? 3 భాగాలు. మనిషిని 3 భాగాలు చేశాడు దేవుడు. దేవుడు కూడా 3 కాలాల్లో పనిచేశాడు. తండ్రి కాలంలో తండ్రిగా, కుమారుడి కాలంలో కుమారుడిగా, పరిశుద్ధాత్మ కాలంలో పరిశుద్ధాత్మగా దేవుడు 3 కాలాల్లో పనిచేసుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. మనిషిని 3 భాగాలు చేశాడు. మనిషిని 3 భాగాలు చేశాడు. కాలాల్లో 3 కాలాలు పెట్టాడు. వేసవకాలం, శీతాకాలం, వర్షాకాలం, 3 కాలాలు పెట్టాడు. హల్లెలూయా. ప్రతి దాన్ని కూడా 3, 3, 3, 3 విభాగించాడు. అన్ని కూడా ఇప్పుడు ఈ కార్యాలు కూడా 3 సార్లు జరిగేటట్లుగా బైబిల్లో పెట్టాడు. అంటే ప్రతి దానికి కూడా 3 సాక్ష్యాలు ఉండాలి. అందుకే బైబిల్లో రాసాడు, 3 సార్లు రాయించాడు అనమాట. ఆది కాండంలో ఉండేది లేవి కాండంలో ఉంటుంది, లేవి కాండంలో ఉండేది ద్వీప్ కాండంలో ఉంటుంది, మత్తిలో ఉండేది మార్కులో ఉంటుంది, మార్కులో ఉండేది లోకలో ఉంటుంది, లోకలో ఉండేది యోహానులో ఉంటుంది. రిపీట్ అవుతూ ఉంటుంది. ఎందుకు అలా రిపీట్ చేస్తున్నాడంటే దేవుడు ఖచ్చితంగా ప్రతిది కూడా 3 సాక్ష్యాలు ఉండాలని. ఇప్పుడు ఈ కథ కూడా 3 సార్లు జరగాలి. ఇది మొదటి రాకడంలో జరిగే కార్యం. ఇది ఇప్పుడు 2వ రాకడ. ఇప్పుడు 3వ రాకడ. ఇప్పుడు అబ్రహాం ఎలా ఉన్నాడంటే ఇక్కడ 2వ రాకడంలో యెహోవాగా ఉన్నాడు. హల్లెలూయా. ఇస్సాకు ఎవరంటే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ కథా చిత్రాంశం అంతా ఇలా జరగాలి. ఇప్పుడు జాగ్రత్తగా పట్టుకున్నారు కదా? వాక్యం చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అబ్రహాం ఏమో ఇక్కడ యెహోవాగా ఉన్నాడు, ఇస్సాకేమో ఇక్కడ యేసుక్రీస్తుగా ఉన్నాడు, ఇక్కడ ఎలియా రెబెకా ఏమో సంఘంగా ఉంది, ఎలియాజర్ ఏమో బాప్టిజం ఇచ్చి యోహానుగా ఉన్నాడు. మిల్కా ఏమో యూదా సంఘమై ఉన్నది. ఈ లాభాలేమో ఇక్కడ శాస్త్రులు పరిచయలు సర్దుకేలే ఉన్నారు. మనం కథలు చెప్పుకోవట్లేదు సుమా, కథలు చెప్పుకోవట్లేదు, జరిగింది చెప్తున్నాం. హల్లెలూయా. ఇదేదో దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు నిన్ను గద్దించును గాక అని ఏ 4 బుద్ధిమాటలు చెప్పి భార్య భర్తలు ఎలా ఉండాలి, తండ్రి కొడుకులు ఎలా ఉండాలి, అన్నాదములు ఎలా ఉండాలి, బుద్ధులు నేర్పించేది కాదు. బుద్ధివాక్యం కాదు ఇది. బుద్ధివాక్యం కాదు. చాలా మంది బుద్ధివాక్యాలు ఇష్టపడతారు, కొంతమంది జ్ఞానవాక్యం ఇష్టపడతారు. కొన్ని వరాలు ఉన్నాయి కొరింథి పత్రికలో, వాళ్ళు వారి వరాల బట్టి కొంతమంది బుద్ధివాక్యం నేర్పిస్తారు, కొంతమంది జ్ఞానవాక్యం నేర్పిస్తారు, కొంతమంది వివేచన వాక్యం నేర్పిస్తారు. ఎవరు వరాన బట్టి వాళ్ళు పోతారు. హల్లెలూయా. కానీ చివరి కాలంలో వచ్చిన వాక్యం అన్ని కలిపి వచ్చేసింది. చివరి కాలం, అంత్యకాలంలో వచ్చిన వాక్యం ఏంటంటే అన్ని కలిపి ఉంటుంది. వర్తమాన, భూత, భవిష్యత్ కాలం అన్ని కలిపి ఇక్కడ చెప్పబడుతుంది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ కథ అంతా కూడా
వీలులో జరుగుతుంది. ఇప్పుడు అబ్రహాము ఇస్సాకు తండ్రి కొడుకులు, అవునండి. అబ్రహాం ఇస్సాకు ఎవరు? తండ్రి కొడుకులు. ఇక్కడ యేసుక్రీస్తు యెహోవా ఎవరు? తండ్రి కొడుకులు అన్నారు, తండ్రి కొడుకులు అన్నారు. ఇప్పుడు ఈ తండ్రి కుమారుడి కొరకు వివాహం చేయడానికి భూమి మీద పంపిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క భార్య ఎక్కడుందంటే, దా సంఘం ఎక్కడుందంటే, ఈ సంఘాన్ని సిద్ధపరిచేది ఎవరంటే బాప్తిజం ఇచ్చి యోహాన్ అయి ఉన్నాడు. బాప్తిజం ఇచ్చి యోహాన్ ఎందుకు సిద్ధపరచాలి? ఆ బాప్తిజం ఇచ్చి యోహాన్ ఎందుకు సిద్ధపరచాలంటే మనం ఎందుకు బైబిల్ చదువు ఇప్పుడు ఒకసారి యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 40 అధ్యాయం 3 వచనం చదువుతాం. ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా? యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళం చేయుడి, ప్రతి లోయను ఎత్తును, ప్రతి పర్వతమును, ప్రతి కొండను అణచివలెను, వంకరవి ఇవన్నీ మతాచారాలు, సిద్ధాంతాలు, ఆచారాలు, కల్పన కథలు, మనుషులు సృష్టించిన దైవోపదేశాలన్నీ. ఇప్పుడు ఇవన్నీ కూడా యూదా మతంలో పేరుకుపోయినాయి. ఎవరు సంఘాన్ని బట్టి? వాళ్ళు పరిశైలి సంఘాన్ని బట్టి పరిశైలి వెళ్ళిపోతున్నారు, సద్దుకెళ్ళి సంఘాన్ని బట్టి సద్దుకెళ్ళి వెళ్ళిపోతున్నారు, హెరోదీల సంఘాన్ని బట్టి హెరోదీలు వెళ్ళిపోతున్నారు. ఎవరి ఆచారాలు బట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సద్దుకెళ్ళేమో పునరుద్ధానం లేదంటున్నారు, పరిశైలేమో పునరుద్ధానం ఉందంటున్నారు. వాళ్ళు పోదాలి, వీళ్ళు పోదు, ఇలా సంఘం వెళ్ళి ఆ సంఘం ఆది. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క కార్యాలన్నిటినీ ఎత్తులు పల్లాలు ఉన్నాయి, అక్కడ సమస్యలు ఉన్నాయి, ఒకరికొకరికి తగదాలు ఉన్నాయి. ఒకటంటే ఒకటి పడట్లేదు, ఒకటంటే ఒకటి ద్వేషాలు, కపటాలు, స్వార్థాలు. నేను పైన ఉండాలంటే అంటే ఒకటి అంటాడు, నేను పైన ఉండాలంటే ఒకటి అంటాడు, నేను పిసి చెప్పనంటే ఒకటి అంటాడు, నేను పసిపి చెప్పనంటే ఒకటి అంటాడు. ఒకడొకడు కొట్టు చచ్చిపోతున్నాడు అక్కడ. ఎవరికి ఎవరికి పడతలేదు. ఎత్తులు ఉన్నాయి, పల్లాలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి. వీటన్నిటిని సక్రమంగా సంధితాలంటే, సమానం చేయాలంటే అడవిలో ప్రకటిస్తున్న ఒక వ్యక్తి యెహోవాకు మార్గం సిద్ధపరచడానికి ముందుకు రావాలి. హల్లెలూయా. యోహాను సువార్త చదువుతాం. యోహాను సువార్త 1 అధ్యాయము ఎంతమంది అర్థమవుతుందని చెప్పేది? అర్థమైన అందరూ చెప్పండి ఒకసారి. అర్థం అవ్వకుండా చెప్పండి, 5 అర్థమవుతుంది. హల్లెలూయా. చూడండి, 1 అధ్యాయం 19 వచనం. కొంచెం జాగ్రత్తగా మీరు యెషయా గ్రంథంలో చదివింది ఇప్పుడు ఇక్కడ చూడండి. యెషయా గ్రంథంలో ఏం చదివారో, ఆ యెషయా గ్రంథంలో ఏమని యెషయా ప్రవచించాడో ఆ ప్రవచనాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఇది చదవండి. యెషయా ఏం చెప్పాడంటే, అడవిలో ఒకడు ప్రకటిస్తూ ఉన్నాడు, అరణ్యంలో ఒకడు యెహోవాకు మార్గం సిద్ధపరచడానికై భూమి మీదకి వస్తాడు, యెహోవాకు మార్గాన్ని సిద్ధపరుస్తాడు, అతడు వచ్చి ప్రతి లోయ ప్రతి పల్లను సమానం చేస్తాడు అని యెషయా గ్రంథంలో యెషయా చెప్పాడు. ఇప్పుడు దాన్ని యోహాను సువార్తలో 1 అధ్యాయం 19 వచనంలో ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. సర్వండి, నువ్వెవడు అని అడుగుటకు యూదుడు యెరూషలేము నుండి యాజకులు లేవీయులను యోహాను యుద్ధం పంపినప్పుడు సాక్ష్యం ఇది, అతడు ఎరుగునక ఒప్పుకొనిను, క్రీస్తును కానీ ఒప్పుకొనిను. కాగా మరి నువ్వు ఎవరు? నువ్వు ఏలేవా అని అడుగగా, కానని ఆ ప్రవర్తవా అని అడుగగా, కానని ఉత్తరం ఇచ్చాను. నువ్వెవరు? మమ్మల్ని పంపిన వారికి మేము ఉత్తరం ఇచ్చేవాళ్ళం కనుక అడిగి సరళము చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యెషయా ప్రవచించిన ఆ యొక్క అడవిలో ప్రకటించే ఆ స్వరం ఎవరిదంటే, ఇక్కడ బాప్తిజం వచ్చి యోహాను డిక్లేర్ చేసుకుంటున్నాడు అది నేనే అని. ఎంతమంది అర్థమైందండి? యోహాను డిక్లేర్ చేసుకుంటున్నాడు ఆ యొక్క యోహాను యొక్క యెషయా యొక్క ప్రవచనాన్ని తీసుకుని
ఇక్కడ ఎవరు డిక్లేర్ చేసుకుంటున్నాడు, ఆ యొక్క శబ్దం ఎవరో కాదు కానీ అది నేనే. అంటే లోయలు ఎత్తులు పల్లాలు అన్ని సమానం చేసి యెహోవాకు వధువును తీసుకొచ్చే బాధ్యత ఎవరిది, ఎవరిదండి? ఇక్కడ బాప్తిజం ఇచ్చే యోహాను అయి ఉన్నాడు. ఇక్కడ అబ్రహాముకి ఇస్సాకుకి భార్యను సిద్ధపరిచి తీసుకొచ్చే బాధ్యత ఎలియాజర్దైతే, ఇక్కడ యేసు క్రీస్తుకి భార్యను సిద్ధపరిచి తీసుకొచ్చే బాధ్యత బాప్తిజం ఇచ్చే యోహాను అయి ఉంది. హల్లెలూయా. ఇది వర్తమాన కాలం, ఇది భూతకాలం. భూత వర్తమాన కాలంలో ఆ పరిచర్య తీసుకున్నది ఎలియాజర్ అయితే, భూతకాలంలో ఆ యొక్క పరిచర్య తీసుకున్నది బాప్తిజం ఇచ్చే యోహాను అయి ఉన్నాడు. ఇప్పుడు యోహాను బాధ్యతను తీసుకొని వెళ్ళి అప్పుడు వరకు లేని బాప్తిజాన్ని ఈ వ్యక్తులు యొర్దాను నదిలో వెళ్ళి బాప్తిజమిస్తున్నాడు. హల్లెలూయా. అంతటందరూ మారు మనసు పొందండి. దేవుని యొక్క రాక సమీపమైంది. చెట్లు వేరిన గొడ్డలు నాటబడి ఉన్నది. ఎవరైనా మారు మనసు పొందకపోతే దేవుడు కఠినంగా శిక్షించబోతా ఉన్నాడు. మీరు మేము అబ్రహాం పిల్లలమని మీరు ఏమి ఎర్రబెక్కోకండి. మేము యూదా మతస్థులం, మేము యూదులం, మేము చిన్నప్పటి నుంచి క్రైస్తవులం, మేము పుట్టిన కాడించి అదే సంఘంలో కొనసాగుతున్నాం, మేము పుట్టిన కాడించి అదే సంఘంలో మేము ఆ విధంగానే కొనసాగుతున్నాం, మేము ఏమి ఏం చేయలేము అని చెప్పుకొని గర్వపడకండి మీరు. హల్లెలూయా. చెప్పుకోదలగా. ఒకవేళ మీరు రాకపోతే, ఒకవేళ మీరు పట్టించుకోకపోతే ఇదిగో ఆ రాళ్ళు కేకలాడతాయి. ఆ రాళ్ళు దేవుడు పిల్లగా పుట్టించుకోగలుగుతాడు. హల్లెలూయా. ఏమని కేకలాడుతున్నాడు బాప్తిజం ఇచ్చే యోహాను? వింటలేదు అది నేను కేకలేక నేను వింటలేదు. కోపం వచ్చేస్తుంది, ఏంటి బాధ వచ్చేస్తుంది, ఆవేదన వచ్చేస్తుంది. అయ్యో మెస్సయ్య భూమికి వస్తున్నాడు అంటే ఎవడు చూడట్లేదు, ఏంటి ఎవడు పట్టించుకోవట్లేదు, ఏంటి ఓయ్ సర్ప సర్ప సర్పములారా సర్ప సంతానమా రాబోతున్న మీరు ఎలా తప్పించుకుంటారు, గట్టిలో పాములారా. రెచ్చిపోతున్నాడు, బీపీ ఎక్కువైపోతుంది, ఇంకా ఇంకా బాధ వచ్చేస్తుంది, ఇంకా కఠినమైన బాబు బోధిస్తున్నాడు. ఎవరంటలేదు, పట్టించుకోవడం పట్టించుకోవట్లేదు అసలు. ఏదో కొంతమంది వస్తున్నారు, ఏది ఏ భయపెట్టి ఎత్తనని చెప్పేసి భయం వచ్చేసి కొంతమంది ఉండి ఎత్తున్నారు, ఏం ఊరుతున్నారు అవి తెలియట్లేదు. హల్లెలూయా. ఎందుకు ఊరుతున్నారు అలా తెలియట్లేదు, ఏడుతున్నారు ఏదో ముందు ఎత్తున్నారు. బాప్తిజం పొంది నేను దేవుడి రాజు వెళ్ళిపోతాను, బాప్తిజం పొంది పలానా అయ్యగారి చేయాలని బాప్తిజం అయిపోయినాడు. ఎందుకు పొందుతారు బాబు అంటే ఏమో బాప్తిజం ఇచ్చే వాహనం నాకు ఆయన వచ్చాడు పెద్ద పెద్ద కేకలేస్తున్నాడు, ఒక కేకలంటే నాకు ఏదో భయం వేసేసింది, అందుకే పొందేశానండి ఇంకా తప్పలేదు. ఇంకా ఆయన కేకలంటే ఏదో జరిగిపోతున్నాడు అనిపించింది, అందుకే భయం వేసి పొందేశానండి అన్న. హల్లెలూయా. భయం వేసి పొందేసిన వీళ్ళు కూడా యూదా సమాజంలో కలిసి కూడా వెళ్ళి హల్లెలూయా అలా రకరకాలుగా పొందారు. కానీ ఒక్కడు బాప్తిజం పొందినాడు, ఒక్కడ కూడా యేసుక్రీస్తుని తలుచుకోలేదు. వాళ్ళు ఎందుకు బాప్తిజం పొందారు వాళ్ళకి తెలియలేదు. హల్లెలూయా. వాళ్ళు ఎందుకు బాప్తిజం పొందారు వాళ్ళకి కూడా తెలియలేదండి. ఆఖరికి ఒక రోజండి యేసుక్రీస్తు బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చాడు. వచ్చి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నాడు యోహాను. యేసుక్రీస్తు యోహాను కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నాడు. ఎప్పుడైతే కళ్ళు పెట్టి చూసాడు ఆ కళ్ళు అయితే ఏడాకపడుతుంది. ఆ కళ్ళల్లో చాలా కరుణ, కటాక్షం, ప్రేమ, ఆప్యాయత, జీవం అందులో నుంచి ఎలా ఉండిపడుతుంది. అలా ఉండిపడుతుంటే ఇతను వెంటనే గుర్తించి, ఇతను దేవుడు అన్న సంగతి గుర్తించి ఏమన్నాడు తెలుసా అండి, నేను నీ చేత బాప్తిజం పొందాలి కదా, నువ్వు నా చేత బాప్తిజం పొందడానికి వచ్చేవేటి. హల్లెలూయా. లేదు యోహాను, నీతి నిమిత్తం ఇదంతా కూడా ఇలా జరగాల్సిందే. ముందు పాస్టర్ ఇవ్వాలి, నేను ఇచ్చేది ఆత్మ బాప్తిజం, నువ్వు ఇచ్చేది నీటి బాప్తిజం. హల్లెలూయా. నువ్వు నీటి బాప్తిజం ఇవ్వి, నేను ఆత్మ బాప్తిజం ఇస్తాను. హల్లెలూయా. ఓకే రైట్. వచ్చి యేసుక్రీస్తు బాప్తిజం పొందేశాడు. పొందిన వెంటనే గొట్టు మీదకి వచ్చాడు. గట్టు మీద వచ్చినట్టుగా ఆకాశం నుంచి పావుర రూపంలో పరిశుద్ధాత్మ వచ్చి యేసుక్రీస్తు మీద వాలింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు మీద వాలిందో వెంటనే పరలోకంలో శబ్దం, ఉరుములు దప్ 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 అని పెరిగిపోతున్నాయి. ఏంట ఉరుములు అంటే అందులో నుంచి ఒక స్వరం వస్తుంది.
ఏం స్వరం అంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనలో నివసించడానికి నేను సంతోషిస్తున్నానని ఇక్కడ యెహోవా తండ్రిలో ఏకమైపోతా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యెహోవా తండ్రి కుమారులో ఏకమైపోయాడో ఇప్పుడు యేసుక్రీస్తు చెప్తున్నాడు, తండ్రి నేను ఏకమై ఉన్నాము, నేను ఒంటరిని కాదు అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే ఏకమయ్యారో తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చక్కగా పోరాటం చేస్తున్నారు. ఎవరి కోసం? వధువు కోసం. తిరుగుతున్నారు 12 మందిని పోగు చేశారు. ఈ 12 మందిని పోగు చేసి సంఘాన్ని సిద్ధపరిచి యేసుక్రీస్తు ఎలియాజర్ ద్వారా ఈ యొక్క బాప్టిజం ఇచ్చి యోహాన్ దగ్గరికి వెళ్ళి ఆ యోహాన్ అందరూ వచ్చి బాప్టిజం పొందారు. ఈయన అలా చూసి పావురం వచ్చింది, శబ్దం వచ్చింది. అప్పుడు ఆ శబ్దాన్ని చూసి బాప్టిజం ఇచ్చి యోహాన్ అన్నాడు, వెంటనే అరణ్యంలో వచ్చిన దర్శనం గుర్తొచ్చింది, వెంటనే అరణ్యంలో వచ్చిన దర్శనం గుర్తొచ్చి వెంటనే నువ్వు ఎవరికైతే బాప్తిజం ఇస్తావో ఆ బాప్తిజం ఇచ్చినప్పుడు ఏ వ్యక్తి మీద అయితే పావురం వస్తాదో, ఏ వ్యక్తి మీద అయితే స్వరం వస్తాదో ఆయనే మెస్సయ్యా అని ఎప్పుడైతే చెప్పాడో ఆ స్వరం గుర్తొచ్చింది. గుర్తొచ్చింది పావురం వచ్చి యేసుక్రీస్తు మీద వాలింది, శబ్దం వచ్చింది. వెంటనే గుర్తుపెట్టి బాప్తిజం ఇచ్చి యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అన్నాడు. వెంటనే యోహాను ఆంధ్రి ఇలా చూశాడు, ఏంటి ఈయన పెద్ద రంగు వేస్తున్నాడు, ఈయన మెస్సయ్య అనుకున్నాం మేము, ఈయన క్రీస్తు అనుకున్నాం మనం, ఈయన దేవుడు అనుకున్నాం మనం. లేదు లేదు, ఆయనేమో ఇంకో ఎవరినో చూపిస్తున్నాడు. అక్కడ ఎవరిని చూపిస్తున్నాడు? ఇది లోక పాపను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అన్నాడు. యోహాను ఆయన ఎవరు? ఆయనే లోక రక్షకుడు, ఆయనే మీ పాపం మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల, ఆయన పోలేకుండి. హల్లెలూయా. వధువును సిద్ధపరిచి ఎవరికి అప్పగిస్తున్నాడు? ఎవరికి అప్పగిస్తున్నాడు? యేసుక్రీస్తుకి అప్పగించాడు. శిష్యుల్ని ఎవరు అప్పగించారు? యేసుక్రీస్తుకి శిష్యుల్ని ఎవరు అప్పగించారు? బాప్తిజం ఇచ్చి యోహాను అప్పగించాడు. బాప్టిజం ఇచ్చి యోహాను ఎప్పుడైతే యేసుక్రీస్తుకి అప్పగించాడో యేసుక్రీస్తుని ఫాలో అయిపోయారు. యేసుక్రీస్తుని ఫాలో అయిపోయి మళ్ళీ వెళ్ళి నతానేలు తీసుకొచ్చారు, మళ్ళీ వెళ్ళి ఫిలిప్పును తీసుకొచ్చారు. అలాగలాగలాగలా 12 మంది పోగైపోయింది. అక్కడ సంఘం కట్టబడిపోయింది. ఆయన చనిపోయాడు, సమాధి చేపట్టాడు, వెళ్ళిపోయాడు. 120 మంది పోగైపోయాడు, 120 మంది సంఘం ఏర్పడిపోయింది. ఇప్పుడు వర్తమాన కాలం అయిపోయింది, భూతకాలం అయిపోయింది, ఇంకే కాలం ఉంది, భవిష్యత్ కాలం ఉంది. భవిష్యత్ కాలం ఏ కాలం అంటే ఇది మనం నివసించే కాలమే భవిష్యత్ కాలం అయింది. వర్తమాన కాలం ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసిపెట్టండి. ఇప్పుడు మన కాలంలోకి వచ్చాం మనం, ఇప్పుడు మన కాలంలో ఉన్నాం. ఇది వర్తమాన కాలం అయిపోయింది, భూతకాలం అయిపోయింది, భవిష్యత్ కాలం అయిపోయింది. ఇంకా దేవుడు ఏం చెప్పాడంటే ఇది వర్తమాన కాలం ఏ కాలం అంటే ధర్మశాస్త్ర కాలం. ఏం కాలం అండి ఇది? వర్తమాన కాలం ఏం కాలం అండి? అంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బట్టి నడిచారు, అది ధర్మశాస్త్ర కాలం. ఇది రెండవ కాలంలో యేసుక్రీస్తు, యెహోవా, బాప్తిజం ఇచ్చి యోహాను, సంఘము, యూదా సంఘం, శాస్త్ర పరిచయాలు వీళ్ళందరూ ఉండే కాలం ఏదంటే కృపాకాలం అయి ఉంది. ఏ కాలం అండి? కృపాకాలం. ధర్మశాస్త్ర కాలం ఉంది, కృపాకాలం ఉంది. ఇప్పుడు మనం ధర్మశాస్త్ర కాలానికి దాటిపోయాం, కృపాకాలాన్ని దాటిపోయాం. ఇప్పుడు భవిష్యత్ కాలంలో ఇదే కాలం అంటే ఇది విమోచన కాలం. ఇది హల్లెలూయా. దేని కాలం అండి? విమోచన కాలం. ఇది కృపాకాలం. ఇది ధర్మశాస్త్ర కాలం. ఇప్పుడు మనము ధర్మశాస్త్ర కాలాన్ని దాటిపోయాం, కృపాకాలాన్ని దాటిపోయాం. ఇప్పుడు మనం ఉండేది ఎక్కడండి? ఏ కాలంలో ఉన్నాం? విమోచన కాలంలో ఉన్నాం. విమోచన కాలంలో మరి పాత్రలు ఏంటండి? ఇక్కడ ఈ పాత్రలు అయిపోయి జీవించేశారు, ఈ చరిత్ర అయిపోయింది. ఇది ఒక చరిత్ర. ఈ పాత్ర జీవించేశారు, ఈ చరిత్ర అయిపోయింది, ఇది ఒక చరిత్ర. ఇప్పుడు మనం ఈ చరిత్ర కోసం మాట్లాడుకుంటామా, ఈ చరిత్ర కోసం మాట్లాడుకుంటామా, దేనికోసం మాట్లాడుకుంటాం?
ఇప్పుడు ఈ చరిత్ర కోసం మాట్లాడుకుంటే ఉపయోగం ఉంటుందా? ఈ చరిత్ర కోసం మాట్లాడుకుంటే ఉపయోగం ఉంటుందా? ఏమండి, లోకంలో ఒక శాంతి ఉంటుంది ఎలాంటిదంటే ఎవరి దాకా అల్లకం అనుకోవాలి. నేను కాలేజీలో చదువుకున్నప్పుడు అనుకోడు అనమాట, ఒక ఫ్రెండ్ మాట్లాడితే మాట వచ్చేసేది, మాట్లాడితే మాట వచ్చేదండి నోటంట, ఏదైనా పని చెప్తే ఎవరి దాకా అల్లకం అనుకోవాలి అనుకోడు. హల్లెలూయా. అంటే మనం ఈ యొక్క కాలం కోసం చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు, ఈ యొక్క కాలం కోసం చెప్పుకోవడం కూడా ఉపయోగం లేదు. మన కాలంలో జరుగుతున్న కాలం కోసం మాట్లాడుకోవాలి, మన కాలంలో జరుగుతున్న పరిస్థితిని చూడాలి, మన కాలంలో మన ముంగట ఏం జరుగుతుందో దాన్ని చూడాలి. హల్లెలూయా. ఇప్పుడు మన కాలంలో ఏం జరుగుతుందో ఇప్పుడు సంఘశాఖలు ఏం చేస్తున్నాయంటే ఈ చరిత్ర చెప్తున్నాయి, ఈ చరిత్ర చెప్తున్నాయి, ఈ చరిత్ర మాత్రం చెప్పడానికి ఎవరు లేదు. ఏమన్నా అర్థమవుతున్నారు మీకు? మిమ్మల్ని బాధ పెట్టాననుకోకండి, చాలా సమయం లేట్ అయిపోయింది, నీట్గానే స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం నేను కంక్లూడింగ్ ఇచ్చేసి మెసేజ్ ఇక్కడ కంప్లీట్ చేశారనుకుంటున్నాను. నెక్స్ట్ వారం ఇంకొక సబ్మిట్ నాకు ఉంది, దాన్ని ఆల్రెడీ నాకు దేవుడు ఇచ్చాడు, దాన్ని తీసుకురావాలి. అందుకే దీన్ని క్లోజ్ చేయడం కోసం ఇంత టైం ఇచ్చాను మిమ్మల్ని. దయచేసి నన్ను క్షమించి ఒక 10 నిమిషాలు నాకు భరించండి, కొంచెం సమయం ఉన్నాను. ఎందుకంటే నేను ఏం చెప్తున్నాను దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు వచ్చాం మనం అసలైన కాలంలోకి. హల్లెలూయా. ఇస్తారా? ఇష్టమేనా మీకు? చెప్పమంటారా? ఓకే, ఒక్కసారి నాకు తీయండి మలాఖీ గ్రంథం. నాలుగజ్జే మొదటి నుంచి వచ్చిచున్నది కాలు లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయునని సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అందరినీ కాల్చేసే దినము వస్తుంది, ఎవరిని విడిచిపెట్టకుండా, చిన్నపిల్లలేమి పెద్దలేమి ముసలోళ్ళేమి ఎవరిని వదిలిపెట్టకుండా అందరినీ కాల్చేసే దినం ఒకటి వస్తూ ఉంది. ఆ దినమే మూడవ ప్రపంచ యుద్ధమై ఉన్నది. ఈ మూడవ ప్రపంచ యుద్ధంలో హైడ్రోజన్ బాంబ్స్ ద్వారా, న్యూక్లియర్ అణు రియాక్టర్ ద్వారా ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుని, హిరోషిమా నగాసాకి మీద రెండవ ప్రపంచ యుద్ధంలో వేసిన బాంబుల కంటే పవర్ఫుల్ బాంబులు దేశాల మీద వేసుకొని భయంకరంగా అగ్నిగంధకాలలో కాలిపోయే దినము ఇప్పుడు ప్రజల ముంగట ఉన్నది. హల్లెలూయా. ప్రతి వ్యక్తి దాన్ని తాకాలి, ప్రతి వ్యక్తి దాని ముంగిట దానిని చూడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ టీవీలో చూస్తూ ఉన్నారు, రష్యా ప్రధాని పుతిన్ అణు రియాక్టర్ బయటకు తీస్తున్నాడు ఇప్పుడు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ అణు రియాక్టర్ బయటకు తీస్తూ ఉన్నాడు ఇప్పుడు, అమెరికా అణు రియాక్టర్ బయటకు తీస్తూ ఉంది ఇప్పుడు, క్యూబా అణు రియాక్టర్ బయటకు తీస్తూ ఉంది ఇప్పుడు. ప్రతి దేశము బయటికి తీసి మా దగ్గర ఇంత యుద్ధ సామాగ్రి ఉంది, ఇంత బాంబు స్ప్రాడ్ ఉంది అని ప్రపంచాన్ని చూపిస్తాము. వారి యొక్క రక్షణ శాఖ ప్రతి దేశానికి బయటకొచ్చి ప్రజలు చూపిస్తున్నారు. ఎందుకంటే వచ్చే సమస్యలు, భూభాగాల వివాదాలు, దేశాల విభాగాలు, హల్లెలూయా, దేశాలు భూ కబ్జాలు చేస్తున్నాయి. ప్రపంచ దేశాలు దేశాన్ని ఆక్రమించుకొని కబ్జాలకు పాల్పడుతున్నాయి. హల్లెలూయా. ఈ భూభాగాల సమస్యే ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది, ప్రపంచ యుద్ధాలుగా మారిపోతుంది. హల్లెలూయా. చూడండి, మొదటి ప్రపంచ యుద్ధం కేవలం ఇజ్రాయెల్ వల్లనే వచ్చింది, రెండవ ప్రపంచ యుద్ధం కేవలం ఇజ్రాయెల్ వల్లనే వచ్చింది, ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం ఆల్రెడీ తెరలేసి చాలా కాలం అయింది, రన్వేలో ఉంది. దేశాలు ఒక్కొక్క దేశం ఇజ్రాయెల్ని లేస్తూనే ఉన్నాయి. ఎందుకు ఈ కార్యాలయం జరుగుతున్నాయి? నిన్న చెప్తున్నాడు పుతిన్,
మూడవ ప్రపంచ యుద్ధానికి సిద్ధపడండి అని నన్ను స్టేట్మెంట్ ఇచ్చాడు. అతి భయంకరమైన స్టేట్మెంట్. నేను నా దగ్గర ఉన్న అణు బాంబు స్క్వాడ్ బయట తీసుకొస్తున్నాను, నాకు తప్పట్లేదు, నేను చేయాల్సి వస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో, మూడవ ప్రపంచ యుద్ధానికి అందరూ సిద్ధపడండి అన్నాడు. వాడు పెద్ద మెడమెంటోడు పుతిన్ అన్నవాడు. హల్లెలూయా. ఈ కాలం యొక్క ప్రవర్తి ఏం చెప్పాడంటే, ఒక మెడమెంటోడు వస్తాడు, ఒక మెంటలోడు వస్తాడు, వాడు ఒక బటన్ మీద చేయి నొక్కితే ఇక్కడ ఉన్న ఉపగ్రహం వెళ్ళి ఆ దేశం మీద పడి దేశం దేశం పతనం అయిపోద్ది అన్నాడు. హల్లెలూయా. యుద్ధాలు అంటే మిలిటరీలోకి వెళ్ళి ఆ మిలిటరీ గ్యాంగ్ అంత సైన్యం అంతా ఇటు చుట్టి 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 బుల్డోజర్లు ఇటు కాల్చక్కర్లేదు. ఒకప్పుడు బుల్డోజర్లు, ఇప్పుడు బుల్డోజర్లు కాదు, శాటిలైట్ ఉపగ్రహాలు క్షిపణులు ఇలా నొక్కితే అక్కడికి వెళ్ళి పడతాయి. హల్లెలూయా. మొన్న ఆమెజాన్ అనేవాడు కేవలం 505,000 ర్యాకెట్లు ఒకేసారి వదిలేడు ఇజ్రాయెల్ మీద. ఇజ్రాయెల్ మీద 5,000 ర్యాకెట్లు ఇచ్చేవాడికి అక్కడ డోమాస్ అని ఒకటి ఉంటుంది, అక్కడ డోమ్ ఐరన్ డోమ్, అది కనుక లేకపోతే ఈరోజు ప్రపంచ పట్టణం ఇజ్రాయెల్ లేదు. అన్ని ర్యాకెట్లు వెళ్ళినాయి మొన్న. హల్లెలూయా. దేవుడు వారికి న్యాయం ఇచ్చాడు కాబట్టి ఆ ఐరన్ డోమ్ కనిపెట్టి దాని ద్వారా ఆ దేశాన్ని కాపాడుకుంటున్నారు. హల్లెలూయా. కానీ ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని రక్షణ ప్రణాళికలు రచించినా, ఇక్కడ దేవుడు చెప్పినది ఏంటంటే, భూమి మీద ఉన్న ప్రతి భాగాన్ని, ప్రకటన గ్రంథాలు ఏం చెప్తున్నాడంటే మూడవ భాగాన్ని కాల్ చేస్తానని అన్నాడు. మూడవ భాగం మూడవ ప్రపంచ యుద్ధంలో మొత్తం స్మాష్ అయిపోతుంది. మనుషులందరూ కాల్చి పడే రోజు ఇది. ఈ రోజులో ఏం జరుగుతుంది చూడండి. నా నామందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, కలుగు చేయును, బయలుదేరి క్రోవిన తోడు గొంతులు గొంతులు వేదులు నేను నియమింపిన దుర్మార్గులు. ఏం చేస్తాను దుర్మార్గంగా ఉండు ఏం చేస్తారండి, కాల్చేట దూడు దుమ్మైపోతాడు, చచ్చిపోయిన కాల్చేట ఏమవుతాడు, బూడిదే అవుతాడు. అక్కడ బూడి అయిపోతున్నారు, అక్కడ దుర్మార్గులు వాక్యానుసారంగా నడవలేని వాళ్ళు. ఏదోట్లే ఏదోటి అవుతుంది, నా ఇష్టం, నా జీవితం, నా ఇష్టానుసారం వెళ్ళిపోతాం, వెళ్ళిపో. ఒకరోజు దుమ్మైపోతాం, ఒకరోజు దూరైపోతాం. హల్లెలూయా. ఈ దుర్మార్గుల ధూళి మీద నీతి మొదలు నడుస్తారట. ఎవరు నడుస్తారండి? దుర్మార్గులేమో పంటల్లో కాలి బూడైపోతే ఈ బూడుల మీద నీతి మొదలు నడుస్తారు. వాక్యానుసారంగా నడిచిన వారు సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకుని యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునకు నేను ప్రవక్త యగు ఏలీయాను మీ యద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును తప్పింపకున్నట్లు అతడు తండ్రుల హృదయము పిల్లలు తట్టుకును, అదన్నమాట. ఇప్పుడు అది ఆ పనిచేసేవాడు అంటే దేవుని యొక్క భార్య అని దేవుని వైపు తిప్పే పాత్ర ఇప్పుడు తీసుకునేది ఎవరంటే ఇక్కడ ఏలియా తీసుకుంటున్నాడు. హల్లెలూయా. ఎలా తీసుకుంటున్నాడు ఇప్పుడు చూడండి. ప్రకటన గ్రంథం 19 అధ్యాయం ఇరవై ఒకటి అధ్యాయం 9వ వచనం. ఏడు తెగుళ్లతో నిండిన ఏడు పాత్రలు పట్టుకుని ఏడుగురు దేవదూతల్లో ఒకడు వచ్చి ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏడు కడపటి తెగుళ్ళు భూమి మీద పడుతున్నాయి. హల్లెలూయా. ఏడు కడపటి తెగుళ్ళు లేడు సార్ అని మీరు అడగొచ్చు. మొన్న పేపర్లో ఒక కవిత్వం రాశారు, చదివారు, నేను చూశాను దాన్ని.
అతను ఏం చెప్తున్నాడంటే కరోనా వచ్చింది, మించి 3 కోట్ల మంది లేచిపోయారు, 3 కోట్ల మంది కాలగర్భం కలిసిపోయారు. ఇప్పుడు ఆయన ఒక సంపుటి రాసుకొస్తున్నాడు ఒక వ్యాసం, ప్రతి 200 సంవత్సరాలకి కాదు ప్రతి 100 సంవత్సరాలకి భూమి మీద ఒక తెగులు అనేది కుమ్మరించబడతాం. భూమి మీద ప్రతి 100 సంవత్సరాలకు ఒక తెగులు కుమ్మరించబడుతుంటే ఆ తెగుళ్ళలో కొన్ని 100ల మంది కొన్ని 200ల మంది చచ్చిపోతున్నారని చెప్పేసి ఆ కవిత్వం రాసుకొచ్చాడు అన్నమాట. హల్లెలూయా. ఒకరోజు మదర్ తెరిసా అనే టైంలో కూడా ఒక భయంకరమైన రోగం, కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగానికి మందు లేదు, అప్పటి నుంచి మించి 200 కోట్ల మంది చచ్చిపోయారు. చచ్చిపోతే ఆ యొక్క కుష్ఠరోగులు అలా కొట్టుకోల్పోతుంటే అంటువ్యాధి వచ్చేస్తుందని చెప్పేసి ముక్కులు మోసుకుని ముక్కుల మీద కాదు కట్టుకుని దూరంగా పారిపోయేవారు జనాలు. హల్లెలూయా. అప్పుడు అక్షరాల 2 కోట్ల మంది చచ్చిపోయారు దేశం మీద, ప్రపంచం మీద. ప్రపంచ ఆరోగ్య సంస్థ రిలీజ్ చేసిన సంఖ్య ఎంతంటే వాళ్ళు కొన్ని సంఖ్యలు బట్టి లెక్కలు తెలుసుకుని ఎంత అని చెప్తారు. చచ్చిపోయిన లెక్కలు తెలియని మాత్రం ఎంతమంది ఉంటారో ఎవరు తెలియదు. హల్లెలూయా. 2 కోట్ల మంది చెప్పారు. తర్వాత మళ్ళీ ఇంకొక వ్యాధి వచ్చింది కలరా, ఆ టైంలో కూడా ఇంచుమించు 3 కోట్ల మంది చచ్చిపోయారు. అంటే 100 సంవత్సరాలకు ఒకసారి ఇలా చూస్తుంది, అంటే కరోనా కూడా అలా వచ్చింది 100 సంవత్సరాల తర్వాత, అందుకే ఎంతమంది చచ్చిపోయారని చెప్పి వ్యాసం రాసుకొచ్చారు. హల్లెలూయా. కానీ అసలు రహస్యం ఏంటో తెలుసా అండి? అసలు రహస్యం ఏంటో తెలుసా? ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. బైబిల్లో ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో చూడండి, 10వ వచనం చదవండి. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా దూరదనుండి గొప్ప స్వరం, నీవు చూచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు స్వర్ణ పెర్గమ తుయతైరా సార్దిస్ ఫిలదెల్ఫియా లవోదికి అని 7 సంఘాలు అక్కడ ఉన్నాయి. హల్లెలూయా. 7 సంఘాలకి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే 19వ వచనంలో మనం చూసినట్లయితే, నువ్వు చూచిన ఉన్న వాటిని వీటి వెంట కలగబోటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రములను కూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప సంగతి రాయము, ఆ 7 నక్షత్రములు 7 సంగములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంగములు. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? దేవుని నామ మహిమకొందును గాక. ఒకసారి మీరు వాక్యం దృష్టి పెడతారు ఇలాగా, మీ వాక్యం దృష్టి పెట్టండి దయచేసి, కొంచెం జాగ్రత్తగా దృష్టిపెట్టండి. ప్రకటన గ్రంథంలో 7 దీపస్తంభాలు కలిగి ఉన్నాడు. 7 దీపస్తంభాలు ఏంటండి? ఏం చెప్తుంటా అక్కడ? ఏమన్నా వింటున్నారా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20 చూడండి ఒకసారి, మళ్ళీ నాకు తిరిగేయండి. మళ్ళీ ఎందుకు చదివిస్తున్నానంటే ఒకసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం 1:19 దీపస్తంభముల సంగతులు రాయము, ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఏంటండి అయ్యి? 7 దీపస్తంభాలు ఏంటి అయ్యి? 7 సంఘాలు. అంటే ఇవి 7 సంఘాలు. 7 సంఘాలు ఇవి. ఇక్కడ 7 నక్షత్రాలు ఉన్నాయి. 7 నక్షత్రాలు అంటే 7 నక్షత్రాలు ఎవరండి? చదువుతున్నారా? ఎవరండి 7 నక్షత్రాలు? ఎవరు చదివారా? 7 నక్షత్రాలు అంటే 7 దూతలు. అందుకని నక్షత్రాలు ఎవరండి? దూతలు. 7 నక్షత్రాలు అంటే 7 దూతలు, 7 దీపస్తంభాలు అంటే 7 సంఘాలు. ఇప్పుడు 7 నక్షత్రాలు 7 సంఘాలకి ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క దూత పంపించబడింది.
ఇక్కడ బైబిల్లో మనం అవన్నీ చూస్తున్నాం అనమాట. ఒక సంఘానికి ఒక దూత పంపిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. చూడండి సార్, రెండో అధ్యాయంలో మొదటి వచనం చదవండి. ఇప్పుడు ఏపీఎస్సీలోనూ ఒక దూత ఉంది, ఆ దూతకు చెప్తున్నాడు ఆయన. ఇక్కడ ఏడు సంఘాలు ఉన్నాయి, ఏడు సంఘాలకి ఏడుగురు దూతలు ఉన్నారు. ఒక్కొక్క సంఘానికి ఒక దూత పంపిస్తున్నాడు దేవుడు. ఇక్కడ ఏపీఎస్సీ సంఘాలకు ఒక దూత చెప్తున్నాడు, ఆ దూతకి సమాచారం ఇచ్చి ఆ సంఘం యొక్క పరిస్థితిని వివరించి పంపిస్తున్నాడు. హల్లెలూయా. జాగ్రత్త దృష్టి పెట్టండి. ఎనిమిదో వచనం చదవండి, రెండు అధ్యాయం ఎనిమిదో వచనం. స్వర్ణలో ఉన్న సంఘపు దూతకి ఎలాగ రాయమని అంటే స్వర్ణకో సంఘపు దూత వెళ్ళింది. పన్నెండో వచనం చదివితే పెర్గమలో దూతకి సంఘానికి దూత వెళ్ళింది. పంతొమ్మిదో వచనం చదివితే తుయతెరలో సంఘానికి దూత వెళ్ళింది. హల్లెలూయా. మూడో అధ్యాయం చదివితే సార్దీస్లో సంఘానికి దూత వెళ్ళింది. తర్వాత మూడో అధ్యాయం ఏడో వచనంలో చూస్తే ఫిలడెల్ఫియా సంఘానికి దూత వెళ్ళింది. తర్వాత మూడో అధ్యాయం పద్నాలుగు వచనంలో చూస్తే లవోదికేయలో ఉన్న సంఘ దూత ఆ సంఘానికి దూత వెళ్ళింది. అంటే ఏడుగురు దూతలు ఏడు సంఘాలకు వెళ్ళారు. అంతేనండి, ఏడుగురు దూతలు ఏడు సంఘాలకు వెళ్ళారు. ఏడు సంఘాలు, ఏడుగురు దూతలు ఏడు సంఘాలకు వెళ్ళారు. ఇప్పుడు ఏడుగురు దూతలు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క దూత, ఆ ఒక్కొక్క దూత ఏం చేస్తుందంటే ఒకటి కృప తీసుకొస్తుంది, రెండోది తీర్పు తీసుకొస్తుంది. హల్లెలూయా. ఈ ఒక్కొక్క దూత ఆ సంఘానికి ఏం మోసుకొస్తుందంటే కృప తీసుకొస్తుంది, తీర్పు తీసుకొస్తుంది. తీర్పు అంటే తెగులు అని అర్థం. తీర్పు అంటే ఏంటండి? తెగులు. కృప అంటే ఏంటంటే వాక్యమై ఉంది, పరిశుద్ధాత్మయ ఉంది. ఇప్పుడు పరిశుద్ధాత్మను తీసుకొస్తుందా దూత? తీర్పు అంటే తెగులు కూడా తీసుకొస్తుంది. అంటే ఈ దూతని దూత రకాలు ఏమొస్తున్నాయి? కృప, తీర్పు. అంటే ఇక్కడ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చూడండి ఒకసారి, 9వ వచనంలో మళ్ళీ చదవండి. అంతటా కడపటి ఏడు తెగుళ్లతో నిండిన ఏడు పాత్రలు పట్టుకొని ఉన్న ఏడుగురు దేవదూతలు. ఎంతమంది దేవదూతలు అండి వీళ్ళు? ఏడుగురు దేవదూతలు. ఏడుగురు దేవదూతలు ఏం చేస్తున్నాయంటే ఏడు తెగుళ్ళు, కడపటి తెగుళ్ళు, ఏడు తెగుళ్ళు, ఏడు తెగుళ్ళు పట్టుకుని ఏడు పాత్రలు పట్టుకుని భూమి మీదకి వస్తున్నారనమాట. హల్లెలూయా. ఏమైనా వింటున్నారా? అర్థమవుతుంది కదా నేను చెప్పేది. ఇప్పుడు ఏడు తెగుళ్ళు పట్టుకుని ఏడుగురు దూతలు వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మూడవ కాలంలో ఇక్కడ ఈ పాత్రలు ఇక్కడ సాగాలి. యెహోవాగా ఉన్న దేవుడు ఎవరు ఎలాగున్నాడంటే ఇక్కడ వాక్యంగా ఉన్నాడు. హల్లెలూయా. యెహోవాగా ఉన్న దేవుడు ఎలా ఉన్నాడండి? యేసుక్రీస్తు ఎలా ఉన్నాడంటే ఇక్కడ యేసుక్రీస్తు ఎలా ఉన్నాడంటే పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి యేసుక్రీస్తు? ఎలా ఉన్నాడు? పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఇక్కడ సంఘముగా ఎవరున్నారంటే గొర్రె పిల్ల భార్య ఉంది. ఇక్కడ బాప్టిజం ఇచ్చి యోహాను ఈ యొక్క గొర్రె పిల్ల భార్య అని చూపించేది ఎవరంటే ఎవరండి? ఎవరు చూపిస్తున్నారు ఇక్కడ? 9వ వచనం చదవండి ఒకసారి. ఆ దేవదూతల్లో ఒక దేవదూత అంటే ఏడవ దూత వచ్చి ఇక్కడ ఏం చేస్తుందంటే ఆ గొర్రె పిల్ల భార్య అని చూపిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ బాప్టిజం ఇచ్చి యోహాను స్థానంలో ఏడవ దూత ఉంది. ఇక్కడ యోధా సంఘం స్థానంలో ఎవరున్నారు మరి? యోధా సంఘం స్థానంలో ఆర్సిఎం ఉంది, రోమన్ క్యాథలిక్ సంఘం ఉంది. మరి శాస్త్రులు పరిసర స్థానంలో ఎవరున్నారు? ప్రొటెస్టెంట్ సంఘాలు ఉన్నాయి.
హల్లెలూయా. ఇది ఈనాటి చిత్రం. ఇది మన కాలం నాటి చిత్రం ఏంటంటే, యేసు యెహోవేమో వాక్యంగా ఉన్నాడు, యేసుక్రీస్తేమో పరిశుద్ధాత్మగా ఉన్నాడు, సంఘమేమో గొర్రెపిల్ల భారీగా ఉంది, బాప్టిజం యోహాను స్థానంలో ఏడవ దూత ఉన్నాడు, యూదా సంఘం స్థానంలో రోమన్ కేథలిక్ ఉంది, శాస్త్రులు పరిచయ స్థానంలో ప్రొటెస్టెంట్ సంఘాలు ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ఏమైనా వింటున్నారా? మీరేం వింటున్నారు నాకు కనపడతలేదు. లాస్ట్ క్వశ్చన్ కంక్లూడ్ చేస్తున్నా, కొంచెం జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. ఇప్పుడు వాక్యము, పరిశుద్ధాత్మ, గొర్రెల భార్య, ఏడవ దూత, రోమన్ కేథలిక్, ప్రొటెస్టెంట్ సంఘాలు, ఇదంతా చిత్రం, ప్రపంచ చిత్రం. ఇది ప్రొటెస్టెంట్ సంఘాలు అంటే ఎవరండి? ప్రొటెస్టెంట్ సంఘాలు అంటే ఎవరు? ప్రొటెస్టెంట్ సంఘాలు ఎవరంటే లూథరన్ మొదలుకొని ఈనాటి పెంతుకొస్తు వరకు కూడా అన్నీ కూడా పెంతుకొస్తు సంఘాలు అయి ఉన్నాయి, ప్రొటెస్టెంట్ సంఘాలు అయి ఉన్నాయి. హల్లెలూయా. ఈ ప్రొటెస్టెంట్ అని పేరెట్టింది ఎవరంటే జాన్ పాల్ పోప్ పెట్టాడు. ప్రొటెస్టెంట్ అంటే తిరుగుబాటుదారుడు అని. ఏమిటండి? తిరుగుబాటుదారుడు అని. ఎప్పుడైతే మార్టిన్ లూథర్ కింగ్ లేచి ఎప్పుడైతే తిరుగుబాటు చేసి అందరినీ కూడా 99 తప్పులు రాసి ఆ యొక్క వాటికన్ సిటీలో బోర్డు పైన పెట్టేసి వాసన మెక్కేసి దిగేసేసి బైబిల్ తీసుకుని వచ్చేసాడో, మా మీద తిరుగుబాటు చేసి మమ్మల్ని వ్యతిరేకించి సంఘం పెట్టేశాడని చెప్పి ప్రొటెస్టెంట్ అని సంఘం పెట్టి పేరెట్టారు మార్టిన్ లూథర్ కింగ్కి. హల్లెలూయా. అసలు ఈ బైబిల్ మా చేతుల్లోకి వచ్చిందంటే ఆ మహానుభావుడు దయ్య. ఎవరండి? మార్టిన్ లూథర్ కింగ్ అనమాట. రోమన్ కేథలిక్ను గుండె మీద ఒక తన్నుతండి, వాళ్ళు రాసుకున్న చట్టాలన్నీ తప్పుడు చట్టాలని చూపించి పాపమంతా పాప క్షమాపణ పత్రాలని చింపేసి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మోకాల మీద వెళ్ళి పాపాలను ఒప్పుకుంటారు. మోకాల మీద వెళ్ళి పాపాలను ఒప్పుకొని పాప క్షమాపణ పత్రాలు రాస్తారు, జ్ఞానస్థానం పొందుకుంటారు, దివ్య సత్ప్రసాదం తీసుకుంటారు. దివ్య సత్ప్రసాదం అంటే ఎంత సన్నమంలా ఉంటుంది, అక్కడ నూటెట్టు ఎత్తలేదు రూపంలాగా. హల్లెలూయా. దివ్య సత్ప్రసాదం అంటారు దాన్ని. జ్ఞానస్థానం అంటే బాప్టిజం అన్నమాట. అంటే మూడు చొక్కలు ఎత్తగలా చొక్కలు సెలెక్ట్ చేస్తారు. అంటే బైబిల్లో ఉన్న పదాలన్నీ మార్చేసి వాళ్ళకి ఇష్టానుసారంగా రాసేసుకుని బైబిల్ని మొత్తం దాచేసి భద్రంగా దాచిపెట్టేసారు. మార్టిన్ లూథర్ కింగ్ ఎప్పుడైతే దాడి చేశాడో ఆయా పత్రాలన్నీ ఆ దాసిని అన్ని తీసుకొచ్చేసి బైబిల్ ప్రింట్ చేశాడు. అందుకే ప్రొటెస్టెంట్ అనిపెట్టారు. ప్రొటెస్టెంట్ అంటే తిరుగుబాటుదారుడు అనమాట. ఎప్పుడైతే తిరుగుబాటు చేశాడో బయటకు వచ్చిన తర్వాత ఆ లూథరన్ సంఘానికి మొదలుకొని ఈనాటి పెంతెకొస్తు సంఘం వరకు కూడా ఈ బైబిల్ని ఫాలో అవుతున్నారు, ఈ బైబిలే చెప్తున్నారు. చెప్తున్నారు కానీ ఎంతగాని ఈ బైబిలే చెప్తున్నారు కానీ వీళ్ళన్నీ కూడా తల్లి చేస్తలే. మీరు ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడైనా సరే మీరు నానుడు ఉండొచ్చు చూసారా? చాలా పెద్దల సామెలు చెప్తారు, తల్లి ఏమి గొట్లు వేస్తే పిల్ల చేలో వేస్తుందా అంటారు. అవునండి, అవునా కదా? తల్లి గొట్లు వేస్తే పిల్ల చేలో వేస్తుందా అంటారు. ఇప్పుడు తల్లి ఏమో ఎవరంటే రోమన్ కేథలిక్ సంఘమే ఉంది. ఇప్పుడు రోమన్ కేథలిక్ సంఘంలోకి బయటకు వచ్చారు కానీ వారు అక్కడ లూథరన్ కింగ్ ఏం చేశాడు, మార్టిన్ లూథర్ కింగ్ ఆ తప్పుడు సమాచారం అంతా తప్పు అని చెప్పి బయటకు వచ్చాడు కానీ కొన్నాళ్ళ తర్వాత ఏం జరిగిందో తెలుసండి, ఇతను సంఘం పెట్టి ఆ రోమన్ కేథలిక్ సిద్ధాంతాలే పాటించి మొదలెట్టాడు. ఈయనే జలగ్రంథం ఎత్తున్నాడు, ఈయనే బాప్తిజాలు వాళ్ళ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నుంచి అతను పితాపుత్ర పవిత్రాత్మ అంటాను. హల్లెలూయా. ఈయనే మొత్తం అన్ని ప్రణాళికలన్నీ మొత్తం కూడా రోమన్ కేథలిక్కే చేయడం మొదలెట్టాడు. బా ప్రసంగం అయితే నీతికరణం చెప్పాడు కానీ చేసే పనులు మాత్రం రోమన్ కేథలిక్ పనులు. హల్లెలూయా. అక్కడి నుంచి కంటిన్యూమైన పనులన్నీ కూడా రోదరని మొదలుకునే పెంతెకొస్తు కాలం వరకు పాటించేవన్నీ కూడా రోమన్ కేథలిక్ సిద్ధాలు. నువ్వు తీసుకునే బాప్తిజం తండ్రి కుమార పరిశుద్ధాత్మను తీసుకున్న బాప్తిజం ఎవరు తెచ్చారు తెలుసా? రోమన్ కేథలిక్ తెచ్చింది. క్రిస్మస్ ఎవరు తెచ్చారు తెలుసా? రోమన్ కేథలిక్ తెచ్చింది. ఈశ్వర్ ఎవరు తెచ్చారు తెలుసా? రోమన్ కేథలిక్ తెచ్చింది. భస్మ బుధవారం ఎవరు తెచ్చారు తెలుసా? రోమన్ కేథలిక్ తెచ్చింది. 40 రోజులు శ్రమల కళలు ఎవరు తెచ్చారు తెలుసా? రోమన్ కేథలిక్ తెచ్చింది. అన్ని కూడా క్రిస్మస్ ట్రీ తెచ్చింది ఎవరు తెలుసా? రోమన్ కేథలిక్.
క్రిస్మస్ తాత ఎవరు తెచ్చారు? రోమన్ కథలు తెచ్చింది. అన్ని తీసుకొచ్చి ఈ కల్పనా కథలన్నీ తీసుకొచ్చి ఇది దేవుడు, మనం దేవుడికి చేతనం అని చెప్పి ప్రజల మధ్య పెట్టి ఆ విధమైన ఉద్యోగించారు. ప్రసంగాలు అయితే అద్భుతంగా ఉంటా ఉన్నాయి, కానీ చేసే వెనకాల చరిత్ర అంతా కూడా ఎవరో వెనకాల ఎవరు ఉన్నారు? రోమన్ కేథలిక్ అమ్మగారు ఉన్నారు. ఆ అమ్మగారు నడిపిస్తున్నారు. అమ్మగారు పోరా ప్రపంచం అంతా పోలైపోతుంది. అయితే ఇక్కడ ఈ చివరి కాలంలో ఏడవ దూత వచ్చినప్పుడు చూడండి, పర్యటన గ్రంథం పదిహేను అధ్యాయం ఏడవ వచనం చదవండి. పర్యటన గ్రంథం పదిహేను అధ్యాయం పలుకు దినములలో అతడు బూర ఓదబోచుండగా సమాప్తమగునని ఇప్పుడు ఈ యొక్క ఏడవ దూత వచ్చి లవోదిక సంఘకాలం యొక్క దూత వచ్చి ఈ ఏడవ సంఘకాలంలో ఈ యొక్క మర్మాలన్నీ బైబిల్ ఆది కాండం నుంచి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఏవైతే మర్మంగా దాచిపెట్టి ఉంచాడో, ఏవైతే ప్రజలు తప్పిపోతూ ఉన్నారో, ఏవైతే తప్పుడు ఆచారాలు చేస్తూ ఉన్నారో, ఏవైతే తప్పుడు సిద్ధాంతాలు చేస్తూ ఉన్నారో, అవన్నిటి యొక్క మర్మాన్ని తెలియజేసి ఈ యొక్క దూత గొర్రె పిల్ల యొక్క భార్యను ప్రతిపరిచయం చేస్తాం. హల్లెలూయా. ఎవరు చేస్తున్నారండి? ఏం చేస్తుంది దూత? ఈ ఏడవ దూత తప్పుడు కార్యాలన్నీ చూపించి గొర్రె పిల్ల యొక్క భార్యను పరిచయం చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు గొర్రె పిల్ల భార్య ఎక్కడుంది? ఈ గొర్రెపిల్ల భార్య ఎవరు అని మనం చూసినట్లయితే దేవుని యొక్క భాగంలో నుంచి ఆ కల్వరి శిలువలో ఎప్పుడైతే నీరు రక్తము ఆత్మ వచ్చిందో ఆ నీరు రక్తము ఆత్మ ద్వారా ఎవరైతే కట్టబడి సిద్ధపడతా ఉన్నారో వారు దేవుని యొక్క భార్య అని చెప్పి ఈ యొక్క ఏడవ దూత ప్రకటన చేస్తాం. హల్లెలూయా. దేవుని నామం మహిమపొందును గాక. మరి ఏడవ దూతను మీరు చూసారు ఎప్పుడన్నా? హల్లెలూయా. ఆగలేస్తుందండి, చాలా టైం అయిపోయింది. మరి 1:45 అయిపోయింది. ఎప్పుడు రాకూడదు అనుకుంటారు మళ్ళీ మనసులో. దేవుడు నామ మహిమ కొలను గాక. ఇప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మీకు టైం అయినట్టుగా కనపడుతుంది, కానీ ఇది మీకు అద్భుతమైన అవకాశం. ఇది దేవుడు మీకు ఇచ్చిన సానుకూలమైన సమయం. ఇది ఎవరు ఏది వినాలో దేవుడు దాన్ని సిద్ధపరిచి నడిపించే భాగం ఇది. హల్లెలూయా. ఈ కాలంలో ఒకసారి మీకు చూపిస్తున్నాను ఆ ఏడవ దూత. ఈయన ఏడవ సంఘకాలపు దూతగా ఈ కాలంలో ప్రపంచానికి పంపించబడిన ప్రవక్త అండి. హల్లెలూయా. ఏడవ దూత ద్వారా దేవుడు వధువుని గొర్రెపిల్ల యొక్క భార్యను సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గొర్రెపిల్ల భార్యను సిద్ధపరిచే వ్యక్తి ప్రపంచానికి ఒక్కడే ఉంటాడు. మిగతా వాళ్ళందరూ గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తూ ఉంటారు, లోకల్ నాన్ లోకల్ కలిసి. కానీ మంచి మంచి ప్రసంగాలు చేయొచ్చు, బుద్ధివాక్యాలు చెప్తూ ఉండవచ్చు, అన్ని కార్యాలు కూడా వివరించకుండవచ్చు, కానీ దేవుడు ప్రపంచానికి ఏడవ దూతను పంపించాడు. ఏడవ దూత ఏం చేస్తుందంటే గొర్రెపిల్ల యొక్క భార్య చెప్పబడుతుంది. ఈ గొర్రెపిల్ల భార్య ఏమి చూస్తుంది? మరి వాక్యం చూసి పరిశుద్ధాత్మను పొందుకుంటాను. ఏం పొందుకుంటుందండి? వాక్యం చూసి పరిశుద్ధాత్మ పొందుకుంటుంది. పరిశుద్ధాత్మ పొందుకొని పరిశుద్ధాత్మ గొర్రెపిల్ల యొక్క భార్య ఏకమవుతుంది. దేవుని నమ్ముకున్నాక ఇప్పుడు గొర్రెపిల్ల యొక్క భార్యలోనికి పరిశుద్ధాత్మ వస్తుంది. ఈ పరిశుద్ధాత్మను తీసుకొచ్చే డ్యూటీ ఈ యొక్క ఏడవ దూత తీసుకుంటా ఉన్నాడు.
అయితే ఏడవ దూత వెనకాల ఒక తెగులు ఉంది. ఏడవ దూత వెనకాల ఏడుగురు దూతలు వస్తున్నారు. ఈ ఏడుగురు దూతలు తీసుకొచ్చారు తెగుళ్ళు. ఏడు పాత్రలు భూమి మీద కుమ్మరించారు. మొదటి కాలంలో మొదటి శతాబ్దంలో అపోస్తలుడైన పౌలు వచ్చాడు. ఈ అపోస్తలుడైన పౌలు వచ్చిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఒక తెగులు వచ్చింది. భూమి మీద 3 కోట్ల మంది కాలిపోయాడు. హల్లెలూయా. రెండవ దూత వచ్చాడు, వాక్యాన్ని ప్రకటించాడు. ఆ వాక్యాన్ని నమ్మటి వాళ్ళు జీవన పొందుకున్నారు. నమ్మని వాళ్ళు 4-5 కోట్లు కాలిపోయాడు. హల్లెలూయా. తర్వాత మళ్ళీ 3వ దూత వచ్చాడు, తర్వాత 4వ దూత వచ్చాడు, తర్వాత 5వ దూత వచ్చాడు, తర్వాత 6వ దూత వచ్చాడు. 5వ దూత మార్టిన్ లూథర్ కింగ్ అయి ఉన్నాడు. వచ్చాడు, బైబిల్ తెచ్చాడు, వెళ్ళిపోయాడు. తర్వాత 3-4 కోట్లు కలర వచ్చింది. మార్టిన్ లూథర్ టైంలో కలర వచ్చిందండి. ఈ కలర వచ్చి 2-3 కోట్ల మంది జనగా ఎగిరిగిపోయింది. తర్వాత మరలా జాన్ వెస్లీ వచ్చాడు. జాన్ వెస్లీ 17వ శతాబ్దంలో వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ కొంతమంది కాలిపోయాడు. హల్లెలూయా. మరలా తర్వాత 7వ దూతగా విలియం మ్యారీ బ్రానహం వచ్చాడు. హల్లెలూయా. విలియం మ్యారీ బ్రానహం వచ్చిన తర్వాత కరుణ వచ్చింది. ఎంతమంది కాలేరు తెలిసారు కరుణ పేరు చెప్పి? 450,000 మంది కాలిపోయారు. ప్రభుత్వ ఆ యొక్క ఐక్యరాజ్య సమితి ప్రభుత్వ ఆరోగ్య సంస్థ ఇచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన లెక్కలు ఏంటంటే 450,000 మంది లెక్కలో తీరున్నారు. మరి చచ్చిపోయిన అర్థం తెలియదు. హల్లెలూయా. అంటే ఈ కరోనా ఒక జీవి, ఒక తెగులు వచ్చి ఇప్పటికి ఇంకా ప్రాగుతూనే ఉంది. ఈ కరోనా లాస్ట్కి ఎలా మారుతుందో తెలుసండి. బైబిల్లో జకరియా గ్రంథంలో చెప్తున్నాడు, మనిషిలాగా ఉంటాడు కుళ్ళిపోతాడు. ఇలా నోరు ఆగిలిస్తే నోటి నిండా తెగుళ్ళే, నోటి నిండా పురుగులే. అంత భయంకరమైన ఎబోలా, ఆ భయంకరమైన నిన్న కాక మొన్న ఒక చైనా వాడు వదిలాడు. ఒక కరోనా ఒక వైరస్ ఉంటున్నాడు. ప్రపంచమే ఒక వైరస్ ఉంటున్నాడు. 3,000 వైరస్లు ఉన్నాయి వాడి దగ్గర. ఒక్కొక్కటి తీసి వదులుతున్నాడు. ఎవరు అనుమతిస్తున్నారు? వీటికి ఎవరు అనుమతిస్తున్నారు? దేవుడే అనుమతి ఇచ్చి తెగులు మీద తెగులు పంపిస్తున్నాడు. తెగులు ఎందుకు వస్తున్నాయి? దేవుడు ఇచ్చే కృపను కోల్పోయి, వాక్యాన్ని కోల్పోయి, గొర్రెపిల్ల యొక్క భార్య పరిశుద్ధాత్మను పొందుకోవడానికి సిద్ధపడతా ఉంటే లోకం యొక్క ప్రజలతో, లోకల్ బాయ్స్తో ఎంజాయ్ చేస్తా ఉంది. హల్లెలూయా. లోకల్ బాయ్స్తో ఎంజాయ్ చేస్తుంది, లోకల్ యాజకులతో, లోకపు యాజకులతో, ఆ యొక్క ప్రొటెక్షన్ సంఘాలతో, రోమన్ క్యాథలిక్ సిద్ధాంతాలతో ఎంజాయ్ చేస్తా ఉంది. హల్లెలూయా. ఆచారాలు, సిద్ధాంతాలు, కల్పనా కథలు, ఆ తప్పుడు ప్రభుల ప్రభురాజు భోజన ప్రభు పగల భోజనాలు, ఆ యొక్క తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామల బాప్తిజాలు, స్త్రీ భోజించడాలు, అన్ని కూడా ఆచారాలు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాను. కానీ దేవుడు ఈ చివరి కాలంలో ఒక ప్రవర్తన పంపించి దేవుడు 7వ దూత ద్వారా గొర్రెపిల్ల యొక్క భార్యను పరిశుద్ధాత్మ పొందుకోవడానికి దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నామ మహిమకొందును గాక. ఖచ్చితంగా ఈ కాలంలో దేవుడు 7వ దూతను పంపించి ఈ కార్యాలన్నీ నెరవేరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నామ మహిమకొందును గాక. అందుచేత నా ప్రియమైన సహోదరులారా, ఖచ్చితంగా ఈ కాలంలో పంపించబడిన ఏలియాను మనం గుర్తించి వాక్యాన్ని మనం పొందుకుని వాక్యం ద్వారా మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. ఖచ్చితంగా ఈ కాలంలో వచ్చిన ఏలియా, ఆ ఏలియా 1954 జవహర్ లాల్ నెహ్రూ భూమి మీద తీసుకొచ్చింది. ఇండియా తీసుకొచ్చింది ఎవరినో తెలుసండి? ఆ ఏలియాని తీసుకొచ్చాడు. అందుకే కుంటోలు నడిచారు, గుడ్డోలు చూశారు, మోగోలు మాట్లాడారు, చనిపోనులు లేచారు. ఈ కార్యాలన్నీ ఎందుకు జరిగినాయి అంటే కారణం ఏమిటంటే ఆ యొక్క ఏలియా దేవుని యొక్క వాక్యాన్ని రుజువు చేసి, శక్తిని రుజువు చేసి దేవుని యొక్క గొరుపుల యొక్క భార్యను సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఆ గొరుపుల యొక్క భార్య ఎప్పుడైతే సిద్ధపడతా ఉందో పరిశుద్ధాత్మ పొందు కూడా అనుగ్రహాలు అవుతుంది. దేవుని అనుమతించుకొని గాక. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనం పొందుకుంటా ఉన్నామో పరలోక రాజ్యానికి మనం అర్హులం అవుతున్నాం. మన కుటుంబాలు కట్టబడతా ఉన్నాయి, మన జీవితాలు కట్టబడతా ఉన్నాయి, మన హృదయాలు కట్టబడతా ఉన్నాయి, మన యొక్క సమస్తంలో కూడా కట్టబడడానికి, ఒక సరైన మంచి డెసిషన్ తీసుకోవడానికి, సరైన మంచి నిర్ణయం తీసుకోవడానికి దేవుడు ఒక ఆలోచనకర్తగా మన హృదయాల్లో పనిచేస్తూ ఉన్నాడు. ఏ విధంగా? పరిశుద్ధాత్మగా.
పరిశుద్ధాత్మ లేకపోతే నేను ఆ ప్రసంగం విన్నాను, నీ ప్రసంగం విన్నాను, నేను చర్చికి వెళ్ళాను, నా జీవితంలో ఏ కార్యం జరగట్లేదు, దేవుడు నాకు ఏం చేయట్లేదు, నేను ఏం పొందుకోలేకపోతా ఉన్నాను, నేను అనగారిపోతున్నాను అని నువ్వు తలంచుకున్నాను చేపు నువ్వు దిగజారిపోతావు తప్ప, నిజమైన పరిశుద్ధాత్మ క్రీస్తు దగ్గరికి వచ్చి నిజమైన పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు దేవుడు నేను అత్యధికంగా దీవిస్తాడు. హల్లెలూయా. మంచి నిర్ణయం తీసుకునేలా చేస్తాడు, మంచి చక్కగా జీవితాన్ని కట్టుకోవడానికి దేవుడు తన యొక్క సంకల్పం అంతా తెలియజేస్తాడు. దేవుడు నీ వాక్యము దీవించిన గాక. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేయండి, చాలా లేట్ అయిపోయింది. ఆయనను సహనంతో మీరు విన్నారు, స్టార్ట్ చేయడమే 11:30 స్టార్ట్ చేశాం మనం, చాలా లేట్ అయిపోయింది. ప్రసంగం నేను విస్తారంగా ఏం చెప్పలేదు, కానీ సమయం లేటుగా స్టార్ట్ చేయడం వల్ల ఈ విధమైన టైం అయింది. మీరు ఏ విధంగా ఆలోచిస్తారో నాకు తెలియదు, కానీ ఇది మీ మేలు కోసమే. వాక్యం ఎంత తిన్నా అది మీకు విశ్వాసమును పురుగొల్పేదే తప్ప అవిశ్వాసం తీసుకొచ్చేది కాదు. మీకు మేలు చేసే వాక్యం ఇది, మీకు మేలు చేసే వాక్యం ఇది, మీ హృదయాలకు పరిశుద్ధాత్మను తీసుకొచ్చే వాక్యం ఇది. 7వ దూతగా దేవుడు భూమిపైకి ఏలియను పంపించి నీకు రక్షణ సంకల్పం అంతా వివరించే గొప్ప సంకల్పం ఇది. ఎప్పుడైతే ఏలియను చూస్తూ ఉన్నావో ఆ ఏలియ ద్వారా గొప్ప ప్రణాళికను పొందుకొని సత్యమును పొందుకొని పరిశుద్ధాత్మను పొందుకోవడానికి దేవుడు గొప్ప మార్గం వివరిస్తావు అని నీకు నిజంగా మంచి నిర్ణయం తీసుకోవాలని ఆసక్తి నీకు ఉంటే, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ పొందుకోవాలనే తపన నీలో ఉంటే, వాక్యాన్ని పొందుకోవాలనే ఆసక్తి నీలో ఉంటే, నిజంగా మోకరించి ఒక మంచి నిర్ణయం నువ్వు తీసుకుంటావు. మోకరించి ఒక మంచి నిర్ణయం నువ్వు తీసుకుంటావు. ప్రభువా, నా జీవితంలో ఒక మేలైన కార్యం జరగాలి. నీకు మంచి వివాహం చేసుకోవాలనుకుంటా ఉన్నాను, నేను మంచి ఉద్యోగం చేసుకోవాలనుకుంటా ఉన్నాను, నేను మంచి పని చేసుకోవాలనుకుంటా ఉన్నాను, నా జీవితంలో దేవ మంచి సంకల్పం నేను సంకల్పించాలనుకుంటా ఉన్నాను. దయచేసి నాకు ప్రభువ నీ పరిశుద్ధాత్మ అవసరం, నాకు కావాలి. పరిశుద్ధాత్మ అంటే ప్రభువ, ఓ దేవ నువ్వు నీ ప్రవర్త ద్వారా ఏ కృపనైతే పంపించావో ఆ కృపను పొందుకోవాలి ప్రభువ. వాక్యం ద్వారా తెగులు నా పైన పడకుండా, ఎలియాజర్ ద్వారా వధువుని సిద్ధపరిచినట్టుగా, రెపకాన్ని సిద్ధపరిచినట్లుగా, బాప్తిజం ఇచ్చి యోహాన్ ద్వారా శిష్యులు సిద్ధపరిచినట్లుగా, ఈరోజు 7వ దూత ద్వారా నీ గొప్ప గొర్రెల యొక్క భార్యను సిద్ధపరుస్తూ ఉన్నావు. నీ ప్రణాళిక అంతా నా జీవితంలో నెరవేరుస్తూ ఉన్నావు ప్రభువ. నీవు నాకు సహాయం చేయి ప్రభువ అని ఎంతమంది ప్రార్థిస్తూ ఉన్నారు, ఎంతమంది ప్రార్థిస్తూ ఉన్నారండి. నిజముగా మీ హృదయాల్లో గొప్ప నిర్ణయం చేసుకోండి. ఏదో సమయం లోకంలో ఎన్నో సమయాన్ని పోగొట్టుకుంటాం, ఎంత సమయం నువ్వు బయట వెయిట్ చేసిన సమయం లెక్కించవు, కానీ దేవుని సన్నిధిలో మాత్రం సమయం లెక్కిస్తావు. ఆకలేస్తుంది ఓ పక్క నుంచి, ఓ పక్క నుంచి అనేకమైన అవిశ్వాస కార్యాలు మనల్ని వెంటాడతాయి, కానీ ఈ సమయంలో ఒక్కసారి నువ్వు మంచి నిర్ణయం తీసుకోగలుగుతావా? దేవుడు నీకు ఇచ్చిన అనుకూలమైన సమయం ఈ కాలం యొక్క ప్రవృత్తి ఏదో ప్రవృత్తి అంటా ఉన్నాడు, ఏదో అంటా ఉన్నాడు. ఎన్నో అనేక మార్లు నువ్వు దేవుడిని త్రోసేసేవచ్చు, అనేక సార్లు నువ్వు త్రోసేసుకునే నిర్ణయం నీ చేతిలో ఉంది, పొందుకునే నిర్ణయం కూడా నీ చేతిలో ఉంది, దేవుణ్ణి గెంటేసే నిర్ణయం నీ చేతిలో ఉంది, దేవుణ్ణి స్వీకరించే నిర్ణయం కూడా నీ చేతిలో ఉంది. నువ్వు స్వతంత్ర హక్కు కలిగి ఉన్నావు, నువ్వు స్వతంత్ర హక్కు నీ చేతిలో ఉంది. అందుచేత నువ్వు మంచి నిర్ణయం తీసుకుని దేవుడిని గెంటేసుకుంటావా, పరిశుద్ధాత్మ త్రోసేసుకుంటావా, లేదా పరిశుద్ధాత్మ పొందుకుంటావా? నీవే గొప్ప నిర్ణయం తీసుకోవాలి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించిన గాక. 7వ దూత వర్తమానము ఎగురు చున్న పక్షి రాజు వర్తమానము, 7వ దూత వర్తమానము ఎగురు చున్న పక్షి రాజు వర్తమానము, నా బ్రతుకును మార్చినది, నా నడతను నిద్ర
నది నా బ్రతుకును మార్చినది, నా నడతను దిద్దినది, నా స్థానము చూపినది, నా స్థానము చూపినది. ఏడవ దూత, ఏడవ దూత వర్తమానము ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము. ఏడవ దూత, ఏడవ దూత ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము. ప్రియమైన సహోదరుడా, ఆ యొక్క సాయంకాలం వర్తమానం, ఏడవ దూత వర్తమానము నీ స్థానం చూపించడానికి వచ్చింది, నీ భవిష్యత్తు నిర్ధారించడానికి వచ్చింది, నీవు పరిశుద్ధాత్మ పొందుకోవడానికి వచ్చింది. నీ పరిశుద్ధాత్మ ఏడవ దూత దగ్గర ఉన్నది, నీవు పొందుకునే పరిశుద్ధాత్మ ఏడవ దూత చెప్పే వాక్యంలో ఉన్నది. ఆ వాక్యము పొందుకున్నప్పుడు, ఆ ఎలియాజర్ తీసుకొచ్చిన వాక్యము పొందుకున్నప్పుడు, ఆ రేపక పొందుకున్నప్పుడు నిజముగా వాక్యంలో నుంచి రేపక పరిశుద్ధాత్మ పొందుకొని ఎలియాజర్ను కలుసుకుంటా ఉంది. బాప్తిజమిచ్చి యోహాను తెచ్చిన వాక్యాన్ని పొందుకొని ఆ యొక్క శిష్యుడు యేసుక్రీస్తును పొందుకున్నాడు. ఈ రోజు ఎలియాజరు ఏడవ దూత తీసుకొచ్చిన ఆ యొక్క వర్తమానాన్ని పొందుకొని నీవు క్రీస్తును పరిశుద్ధాత్మను పొందుకుంటా ఉన్నావు. సంఘ శాఖలు ఏదో మంచి వాక్యం బుద్ధి వాక్యం అంటే పొట్టిపోతూ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఏదో ఆత్మీయంగా నడిచేతనం, దేవుడు నాకు నడిచాడు, దేవుడు నేను దీవించేతనే నడుపుకుంటున్నారు, కానీ పరిశుద్ధాత్మ పొందుకోవట్లేదు. వారి జీవితంలో నశించిపోతా ఉన్నారు, వారి జీవితాలు తీర్పులు తెచ్చుకుంటా ఉన్నారు, వారి జీవితంలో కృపను కోల్పోతా ఉన్నారు, వారి జీవితంలో హానికరమైన కార్యాలు తెచ్చుకుంటా ఉన్నారు, వారి భవిష్యత్తులో వారు సర్వనాశనం చేసుకుంటా ఉన్నారు, పాతాళంలో పడిపోతా ఉన్నారు. కానీ ఈరోజు ఏడవ దూతను చూసినట్లయితే, ఏడవ దూతను గుర్తించినట్లయితే నిజంగా పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా నీవు గొప్ప అత్యున్నతమైన ఐశ్వర్యముగా ఆశీర్వదించబడ్డా సిద్ధపడతా ఉన్నావు సహోదరుడా. సిద్ధపడు, దేవుడు నేను బహుగా దీవించిన గాక. ఈ సమయం మనం ప్రార్థించేద్దాం. మీ మధ్యలో ఉన్న చక్రవర్తి గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. మనం ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. హల్లెలూయా.